టెక్ అనగానే పీపుల్స్ వార్ గ్రూప్లో అవ్వచ్చు లేదా పోలీస్ అధికారులు ఒక చిన్న ఉలిక్కిపాటు ఉంటుంది వాళ్ళకి ఆయుధాలు అదేవిధంగా ఆక్సిజన్ లాంటి డబ్బు రాకుండా పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు అయినా సరే మావోయిస్టు పార్టీకి అత్యంత ఆధునిక ఆయుధాల చేతులు కనబడేవి రాకెట్ లాంచర్లు కనబడేవి గ్రానేట్లు కనబడేవి వివరాలు చూస్తే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కే కేసంబుద్ధం సంబంధించిన కుమారస్వామి ఎలియాన్స్ పెట్టే రీసెర్చ్ చేస్తున్న టైంలో ఏకే ఫార్టీ సెవెన్ గురించి ఎందుకు వెళ్ళి అని సో దీంట్లో ఏకే ఫార్టీ సెవెన్ అనేది బ్రూస్ తోనే ఉంటుంది ఇప్పుడు రైఫిల్స్లో కూడా మీరు రెడీ చేస్తారు అడిగారు ఇప్పుడు దాకా నేను ఏంటంటే ఏకే ఫార్టీ సెవెన్ తయారు చేయాలనేది చాలా సీరియస్గా ఉండేది నా కోరిక బలమైన కోరిక ఉండేది అసలు ఆటో వెపన్ తయారు చేయాలి అసలు రాకెట్ లాంచర్ ఎలా తయారు చేశారు రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ఒకటి తర్వాత బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచర్ ఇప్పుడు బ్రిటన్ మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్నటువంటి రాకెట్ లాంచర్స్ ఈ రెండింటిని మేము కొద్దిగా బాగా నేను స్టడీ చేయడం జరిగింది దాంట్లో టిప్పు సుల్తాను సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ టెక్నాలజీ అప్పుడు ఆయన యూజ్ చేశాడని ఆ బుక్ కూడా ఉంది దాంట్లో దాన్ని మళ్ళీ మేము అక్కడ స్టడీ చేసాం టిప్పు సుల్తాను ఆ టైంలో ఎట్లా రాకెట్స్ను ఇచ్చేశాడు అప్పుడు రాకెట్ అనే ఆయనకు తెలియకపోవచ్చు కానీ సరే ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చూసిన ప్రాక్టికల్గా ఏం లేదు ఇక్కడ ఎక్కడ చూసింది లేదు ఎవరిని కాపీ కొట్టింది లేదు అంటే దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం ఇది ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు కూడా వాళ్ళకు అది అర్థం కాని విషయం అన్నట్టు వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు అది వెపన్ అని తెలియకుండా నేను డిజైన్ చేసి చేయించాను తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంబత్తూరు పోలీస్ స్టేషన్కు ఒక ఫైవ్ హండ్రెడ్ యార్స్ డిస్టెన్స్లో అన్నట్టు ఒక వర్క్షాప్ ఉంది అక్కడ ఆ వర్క్షాప్ వాళ్ళకు వెపన్ అది షార్ట్ పెప్పన్ సంబంధించిన బాడీ వెల్డింగు ఆ వర్క్షాప్లో రోడ్ మీద పోసుకొని కుప్ప పోసుకొని ఇలాగ కుప్పలాగా పోసేసుకొని అక్కడ వెల్డింగ్ కొట్టేవాళ్ళం జర్నీ అసలు మేము ఎక్కడైనా ఇల్లు తీసుకుంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకొని వాళ్ళ పక్కన తీసుకుంటాము మేము జబల్పూర్లో మేము యూనిట్ పెట్టాము కదా ఆ ఇంటి ఓనరు ఒక బంధువు సిఐ అన్నట్టు లోకల్ రెగ్యులర్గా ఆయన టీం తీసుకొని అక్కడికి వస్తుంటాడంగా దీంతో ఎవరెవరు పనిచేశారు మీ దగ్గర పనిచేసిన ఆరుగ్రంప్లైస్ అవ్వచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ చేసిన ఎస్ఆర్ఎంటీ క్రాంతి ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పోలీసుల కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తులు చేసినప్పుడు ఒక్కసారి అంటే అప్పుడు తేజ న్యూస్ అనేది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని అప్పుడు న్యూస్ అంటే నాకు అదే అక్కడ చెన్నైలో అదే అందుబాటులో ఉండేది అందులో ఒక్కసారిగా ఫ్లాష్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాకెట్ లాంచర్లు అని చెప్పేసి పెద్దగా ఫ్లాష్ న్యూస్ వస్తుంది అన్నట్టు నక్సల్ సంబంధించిన భారీ డంపు కనిపెట్టిన పోలీసులు అని అట్లా ఇక రకరకాలుగా అని ఫ్లాష్ న్యూస్ చాలా ఇదిగా వస్తుందట ఇప్పుడు నాకు అనిపించింది జరుగుతుంది ఇక్కడ అంటే చెన్నై సిటీలో ఫోర్ అవర్స్ పెరిగినాం ఫోర్ అవర్స్ అనేక గల్లీలు అనేక స్ట్రీట్లు తిరిగి తిరిగి తిరిగిన తర్వాత మా వెనుక ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత చెన్నై సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయాం ఈ లోపు ఏమైందంటే ఆ దళంలో ఉన్న ఒక అమ్మాయి సరెండర్ అయింది అమ్మాయి సరెండర్ అయిపోయి దళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ చెప్తూ ఈ నారాయణ రెడ్డి రెండు సార్లు దళం దగ్గరికి వచ్చిపోయిన విషయం కూడా చెప్పేస్తున్నా చెప్పడంతోనే నారాయణ రెడ్డి ఎందుకు దళం దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నారాయణ రెడ్డిని రాత్రి రాత్రి తీసుకొని వచ్చేస్తారు ఈ మావోయిస్టులకి పని పాట లేదని ఇంకో ముక్కలని తెచ్చుకున్నారు ఎందుకు ఇవి దేనికి సంబంధించినవి కాదు ఏం చేసుకుంటారు దీంతోనే అని చెప్పేసి అట్లా అనుకుంటున్నారు ఇంకా లాస్ట్ వీడు చూశాడు చూసేసి ఈ అబ్బాయి చూసి ఏనంటే సార్ నేను ఇది నేను మాదు టెస్ట్ చేసినప్పుడు చూసాను సార్ ఇది రాకెట్ లాంచర్కి సంబంధించింది సార్ అన్నాడు చెన్నైలో ఇరవై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు అప్పుడు నాకు అనిపించింది ఎవరి నా వల్ల చాలామంది అరెస్ట్ అవుతున్నారు ఇది నేను ఏదో తప్పు చేసినట్టున్నాను ఇక వరంగల్కి వచ్చేసి మా ఇంటికి వచ్చేసాను మా అమ్మని కలిసి నేను నేనే నీ కొడుకునంటే కూడా నమ్మలేదు ఆమె ఎందుకంటే ఆమె నన్ను చిన్నప్పుడు చూసింది నా పేరు ఇట్లా టెక్మద్ అండి లాస్ట్ టూ మంత్స్ నుంచి నా గురించి మీడియాలో వస్తుంది ఏ నువ్వెందుకైతే టెక్మద్ అన్నాడు లేదు నేను అండ్ సోండ్స్ అయ్యింది అని చెప్పి చెప్పాను అంటే అప్పటికి నా ఫేస్లో నేను కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను అన్నమాట ఆయన డైరెక్ట్ చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టు ఏ నువ్వు టెక్ మధు కాదు అంటాడు అన్నట్టు లేదు సార్ నేనే టెక్మధును మీరు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ పేపర్లు అవగాహన మీరు చూడండి చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంతా సెక్యూరిటీ టైప్ చేశాడు అన్నాడు కరెక్ట్గా ఫారెస్ట్లో వెహికల్స్ ఆగిపోయినాయి అటు అటు నుంచి ఒక ఇరవై ఒక యాభై అరవై మంది వాళ్ళు ఉంటారు నా దగ్గర ఒక ఇరవై ముప్పై మంది వీళ్ళు ఉన్నారు మొత్తం ఒక వంద మంది వరకు అంతా ఆ రోడ్డు మీద మొత్తం అక్కడ ఆగిపోయారు అన్నట్టు నాకు అప్పుడు అనిపించింది ఎన్కౌంటర్ చేస్తారా ఏంటి ఇక్కడ ఆపారు అని చెప్పి పార్టీ నెంబర్ పటేల్ సుధాకర్ రెడ్డి గారు మీకు యాక్చువల్గా విభేదాలని కాదండి ఇక్కడ హిగో ఫీలింగ్ ఇది పార్టీలో కూడా ఉంటుండే అది పార్టీలో పటేల్ సుధాకర్ రెడ్డి ఆయన ఒక కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు కూడా విప్లవకారుడిగా మేము అందులో ఉన్నప్పుడు ఈ యాంగిల్లో ఎప్పుడూ మేము ఆలోచించలేదు కానీ నేను బయటికి వచ్చిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు అప్పటివరకు తెలియదు పార్టీలో ఉన్నంతకాలం నాకు తెలియదు నయంతో మీకు సంబంధాలు అంటే ఒక వర్క్ రావడం నయం ఏంటంటే సార్ సరెండర్ అయినటువంటి క్యాడర్ మీద ఎవరైనా తనను తన మాట వినకపోతే మావోయిస్టులు ఇన్ఫార్మర్ అని ఎలాగైతే చంపుతాడో అతను అలాగ చంపేస్తాడు అంటే నయం మనుషులు మీకు ఎప్రూవ్ చేయాలి వాళ్ళ నయం ఏం చేస్తాడంటే నేను సరెండర్ అయ్యి సాధారణమైన జీవితం గడపడం అంటే ఆయనకి ఇష్టం నన్ను కూడా అట్లా చాలా సందర్భాల్లో కలిశాడు కలిసి బెదిరించాడు ఇవన్నీ జరిగినాయండి కానీ నేను ఎప్పుడు కూడా అతనికి నేను సరెండర్ అయితే అవ్వలేదు కాకపోతే అతను అందరి దగ్గర చెప్పుకునేవాడు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ గతంలో గ్రామాల్లో పెత్తందారు పోకూడలు నచ్చగా కొందరు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఇంకొందరు లేదు తుపాకీతోనే గ్రామ స్వరాజ్యం సాధించవచ్చు అని భావించి మరికొందరు అడవిబాటు పట్టేవారు ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎండనక వాననక అడవిలో ఉండి అక్కడున్న ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యుదుల కోసం పోరాటం చేస్తూ వాళ్ళు కొంతమంది అమరులయ్యారు అదే బోరు పాటల్లో ఉండి కొంతమంది అనారోగ్య సమస్యలతోనూ లేదా అక్కడున్న కార్యదర్శులు అక్కడున్న కమిటీ యొక్క ఉద్దేశాలు నచ్చక మరికొందరు లేదా వ్యక్తిగత సమస్యలతో కొందరు తిరిగి జన జీవన శ్రవంతో కలిసేవారు ఆ విధంగా జనజీవన శ్రమంతలో కలిసిన వారు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ టెక్ మధు అలియాస్ స్వామి టెక్ మధు అనగానే ఒకసారి పీపుల్స్ వార్ గ్రూప్లో అవ్వచ్చు లేదా పోలీస్ అధికారులు ఒక చిన్న ఉలిక్కిపాటు ఉంటుంది ఎందుకంటే అప్పట్లో మావోయిస్టు పార్టీకి అంటే పీపుల్స్ వార్ గ్రూప్కి ఆయుధాల సరఫరా అనేది చైనా నేపాల్ ఎల్టీటీ దగ్గర నుంచి వచ్చేవని ఒక ఆరోపణ ఉండేది అందుకు దేశ సరిహద్దులు ఎక్కువ భద్రత కట్టు చేయడం వాళ్ళకి ఆయుధాలు అదేవిధంగా ఆక్సిజన్ లాంటి డబ్బు రాకుండా పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు అయినా సరే మావోయిస్టు పార్టీకి అత్యంత ఆధునిక ఆయుధాల చేతులు కనబడేవి రాకెట్ లాంచర్లు కనబడేవి గ్రానేట్లు కనబడేవి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచన పడిన పోలీసులకి మహబూబ్నగర్ జిల్లా నల్లమల్ల ఫారెస్ట్లో ఒక డంప్ దొరకడంతో వాళ్ళు ఉలిక్కిపాటిపడ్డారు అప్పట్లో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి సారాజ్యంలో జరిగిన కూంబింగ్లో ఆ డంప్ రావడంతో పోలీసులతో పాటు అసలు సెంట్రల్లో ఉన్న వాళ్ళు ఐబీ వాళ్ళు కూడా ఒక్కసారి ఉలికిపడ్డారు ఇంత డంపు ఇంత భారీ స్థాయిలో ఇంత రాకెట్ లాంచర్లు ఇంత ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకండి వాళ్ళు వెరిఫై చేస్తే అందులో ఒక పెద్ద కర్మాగారమే బయటపడింది దాంతో పోలీసులు మరొకసారి టెన్షన్ పడ్డారు ఇంత కర్మాగారం వచ్చిందంటే ఇంత మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ఇంత తెలివితేటలు ఎవరి దగ్గర ఉన్నాయి అని ఆలోచన చేస్తే వాళ్ళకి చాలా చాలా అంశాలు బయటపడ్డాయి మూడు రాష్ట్రాల్లో మెటీరియల్ తయారు చేసి ఆ మూడు రాష్ట్రాల మెటీరియల్ నల్లమల్ల ఫారెస్ట్కి డంప్ చేయడం అక్కడ అసెంబ్లింగ్ చేయడం తిరిగి ఏ ప్రాంతాలకు కావాల్సిన వాళ్ళకి తీసుకెళ్ళడం అనేది బయటపడేది ఇంత పక్కా వ్యూహంతో ఇంత మెటీరియల్ తయారు చేసే అంత టెక్నాలజీ ఉన్న ఎవరున్నారు వీళ్ళ దగ్గర అని వెరిఫై చేస్తే ఒక వ్యక్తి పేరు బయటపడింది ఆ వ్యక్తి పేరే కుమారస్వామి వరంగల్ జిల్లా కేసంపుత్రం అసలు ఎవరి కుమారస్వామి అని వెరిఫై చేసిన పోలీస్ అధికారులు అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేశారు ఈ సిట్ ఏర్పాటు చేయడం అప్పుడులో ఉన్న సిట్ ఆఫీసర్ జి శ్రీనివాస్ గారితో పాటు మరికొంతమంది అధికారులందరూ కూడా ఆ వ్యక్తి కోసం గాలిస్తే ఆయన కోసం చెన్నై నాగ్పూర్ షోలాపూర్ నాసిక్ ఇన్ని ప్రాంతాలు తిరిగితే ఆ వ్యక్తి రూపురేఖలు తెలిసాయి ముఖ్యంగా చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నైలో క్యూబ్ బ్రాంచ్ అధికారులు ఆ వ్యక్తి యొక్క రూపురేఖలను ఇచ్చారు అక్కడ ఒక కంపెనీకి వెళ్ళడం ఎవరు అని చూస్తే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వరంగల్ జిల్లా కేసంబద్కు సంబంధించిన కుమారస్వామి ఎలియాస్ టెక్ మధు ఇంకా టెక్ మధు కోసం వేట మొదలైంది ఎవరు ఈ టెక్ మధు టెక్ మధు పట్టుకుందాం ఈ టెక్ అనేది దొరికితే మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆ ఎక్విప్మెంట్ అంతా బ్రేక్ అవుద్దని భావించిన పోలీసులు ఒకవైపు సర్చ్ చేస్తున్న సమయంలో వరంగల్ జిల్లాలో అప్పట్లో ఎస్పీగా పనిచేస్తున్న సౌమ్య మిశ్రా గారి దగ్గర ఒక వ్యక్తి సరెండర్ అయ్యారు ఆయనే మధు టెక్ మధు సరెండర్ అవడం ఆయన తర్వాత వరుసగా డంపులను సాధించడంతో మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయుధాలు తయారు చేసే ఊపిరి ఆగిపోయిందని భావించారు అటువంటి టెక్ మధు ఈరోజు మన గెస్ట్ టెక్ మధు గారిని అడిగి ఎందుకు అటుపై పెళ్ళాల్సి వచ్చింది అప్పుడున్న గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వెళ్ళిన తర్వాత ఉద్యమంలో ఆయన ఎలా ఉద్యమ పోరుబాటలు ఏ విధంగా పాల్గొన్నారు ఉద్యమానికి ఊపిరిపోయడంలో తన వంతు ఏ విధంగా కృషి చేశారు బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తులకు సహాయం చేయడం అని ముందున్నారు సెంట్రల్ కమిటీ మెంబర్లు అందరితో మంచి స్నేహం ఉన్న టెక్ మాధు గారికి సెంట్రల్ కమిటీలో ఉన్న పటేల్ సుధాకర్ రెడ్డి గారికి ఎందుకు విభేదాలు వచ్చాయి అన్ని అంశాలు ఆయన తెలుసుకుందాం అయితే దీనికని ఆ టెక్ మాధు గారి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఈ ఇంటర్వ్యూ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం రాబోయే తరం ఎవరికో ఎవరు కూడా ఉద్యమే వెళ్ళాలని కానీ ప్రోత్సహించడం కానీ అదేవిధంగా పార్టీని కించపరిచే విధంగా కానీ పార్టీ యొక్క ఊపిరిని తగ్గించాలని ఉద్దేశం కానీ ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం కాదు ఎవరి ఉద్దేశాలు వాళ్ళకుంటే కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు అనుగుణంగా వెళ్ళాలి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి గతంలో ఇప్పుడు ఉండేది ఇప్పుడు అలాగ ఉండే ఉద్దేశం చెప్పడమే ఉద్దేశం ఇంకా మన టెక్ మధు గారికి అడిగి అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏంటి టెన్త్ల చదువుకున్న కుర్రాడు ఆటో క్యాడ్ ఏ విధంగా నేర్చుకున్నారు అసలు ఊహించిన విధంగా ఎక్కడెక్కడ సైంటిస్టులు చేస్తారు రాకెట్ లాంచర్లు ఎద్దు మైలార లాంటి కంపెనీలో చేసిన రాకెట్ లాంచర్లు కూడా ఏ విధంగా తయారు చేసిన విషయాన్ని ఆయన తెలుసుకుందాం అదే నమస్తే నమస్తే అండి మీ సరెంటర్ అప్పుడు నేను ఒకటి ఒక ఛానల్లో ఉన్నానండి అసలు పోలీసులు ముందు కొత్త కూడా శ్రీనివాసరెడ్డి గారు టైంలో డంపు దొరకడం ఇప్పుడు పెద్ద సంచూషన్ అండి మాకు రోజు అదే పని ఎవరి టెక్ మధు ఎవరి కుమారస్వామి ఎవరు శ్రీనివాసరెడ్డి ఇన్ని పేర్లు కనిపించింది మీ ఫోటో కోసం నేను ప్రత్యక్షంగా మీ ఊరు అన్నీ తిరిగా అంత ఇంట్రెస్ట్ ఉండేది అంటే మామూలుగా జనరల్గా అంటే పార్టీకి అక్కడి నుంచి రాష్ట్రాలను ఆదేలు వస్తాయి వాళ్ళు చేస్తారని కానీ ఇంత పెద్ద డంపు ఇంత పెద్ద ఈ ఒక ఫ్యాక్టరీ దీనికి మళ్ళీ మీరు సప్లై చేయడం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో సప్లై చేయడం అసెంబ్లీ చేయడం ఇంత నాలెడ్జ్ ఏంటా అని అనుకున్నాం అదే టైంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమర్ మ్యాన్ అటాక్ అవ్వడం అదొక మిస్ఫైర్ అవ్వడం అది తక్కిలపల్లి వాసుదేవ్ గారు గారు అని రావడం కానీ దానికి కూడా మధుగారిదే ఉంది అని అప్పుడు ఒక రూమర్ వచ్చింది పక్కన పెడదాము అయితే అప్పటి నుంచి చేస్తుంటే మీ ఇంటర్వ్యూకి ఇప్పుడు నాకు అవకాశం దొరికింది మధుగారు యాక్చువల్గా నైన్టీన్ నైన్టీలో మీరు ఊర్లో వెళ్ళినప్పుడు ఉద్యమంలో వెళ్ళినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఎందుకు అట్ట వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి ఒకటి రెండోది సాధారణంగా ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఫస్ట్ మిలిటెంట్ తర్వాత డీసీ ఇలా రకరకాల క్యాడర్లో వెళ్తారు కానీ మీరు ఒకేసారి సెంట్రల్ కమిటీకి వెళ్ళడం అంటే సెంట్రల్ స్టేట్ కమిటీని సెంట్రల్ కమిటీ మీకు ఆయుధాలు చేయాలనే ఆలోచన టెన్త్ క్లాస్ చదువుకున్న వ్యక్తి ఆటో క్యాడర్ నేర్చుకోవడం ఏంటి కంప్యూటర్ మీద పక్కా నాలెడ్జ్ పెట్టుకోవడం ఏంటి ఇన్ని రకాలు మీకు రావడం అనేది ఒకటి అంటే దీనికి ఏవిధ ఎవరు ప్రోత్సాహం చేశారు అదొకటి ఏ విధంగా మీరు ఉద్యమంలోకి సప్లై చేసేవారు రెండు వాటితో పాటు సెంట్రల్ కమిటీతో చాలా మందితో మీకు సంబంధాలు ఉన్నాయి ఆరిగోపాల్ గారు తవ్వచ్చు రామకృష్ణ గారు తవ్వచ్చు వటర్ సుధాకర్ రెడ్డి గారు అందరూ మీతో బాగానే ఉంటారు ఆయన చంద్ర చంద్రమౌళి గారు కానీ ఇంతమందితో మీకు నేరుగా సంబంధం సంబంధాలున్న మధుగారికి పట్టేది సుధాకర్ రెడ్డి గారితో ఎందుకు విభేదాలు వచ్చాయి మీరు ఉద్యమం నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటి పార్టీ వీడి వీటితో పాటు బయటకు వచ్చిన తర్వాత మరికొంతమంది నక్సలెట్లుగా మాజీ నక్సలెట్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తూ దందాలు చేస్తుంటే మీరు స్వయంకంగా మీ సొంత కాలం మీద ఒక మంచి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఒక పది మందికి ఉపాధి కల్పిస్తూ చేయడం అనేక ఉద్దేశం ఏంటి ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఒక దశలో నయంతో సంబంధాలు కొనసాగించారని కూడా ఒక ఆరోపణ వచ్చింది ఇందులో వాస్తవం ఉందా లేదా ఇవన్నీ ప్రశ్నలకు సంబంధం చెప్పే ముందు ఒకసారి కుమారస్వామి గారి కుటుంబం నేపథ్యం చెప్తారు యాక్చువల్గా నాది అంటే నిరుపేద కుటుంబం అనేది చెప్పారండి చాలా నిరుపేద కుటుంబం మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికేవారు అయితే మా అమ్మకు ఒక కోరిక ఉండేది నా కొడుకు ప్రయోజకుడు కావాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేయాలని ఒక కోరిక మా అమ్మకు చిన్నప్పటి నుంచి ఉండేది నన్ను చదివించడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది నర్సంపేట అనే ఒక ప్రాంతంలో హాస్టల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది అన్నట్టు యాక్చువల్గా నా ఉద్దేశం కూడా బాగా చదువుకోవాలన్న కోరిక నాకు బలంగా ఉండేది సరే మా అమ్మ కోరిక కూడా ఏంటంటే నన్ను గొప్పగా చూడాలన్న కోరిక తనకు ఉండేది అందులో భాగంగానే నేను చాలా ఇంట్రెస్ట్గానే చదువుకున్నాను నేను టెన్త్ క్లాస్ వరకు బాగానే చదివాను నేను చదువుతున్న క్రమంలో మా హాస్టల్కు రాడికల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అన్నట్టు వాళ్ళు వచ్చి అక్కడున్న విద్యార్థులను అందరినీ మా అంటే వాళ్ళతో పాటు నేను కూడా అందరం కూర్చొని ఆ పాటలు వాళ్ళ పాటలు వింటూ వాళ్ళ మాటలు వింటూ దానికి ఏదో బాగా ఇన్స్పైర్ అయిపోయాం చిన్న వయసు అప్పుడు నాకు నాకు తెలిసి పద్నాలుగు సంవత్సరాలు పదో క్లాస్ అంటే పద్నాలుగు పదిహేను పదిహేను సంవత్సరాలు ఆ క్రమంలోనే అది ఒక హీరోయిజం లాగా అనిపించింది మాకు ఆ సాంగ్స్ ఆ తర్వాత వరంగల్లో రైతుపూలి మహాసభలు జరిగినప్పుడు మా హాస్టల్ నుంచి ఒక టీమ్గా మేము ఒక ఇరవై మంది పిల్లలం అలా వెళ్ళామన్నట్టు అక్కడ గద్దర్ పాటలు ఇవన్నీ చూసి ఆ ప్రజల్ని అంతా చూసి ఇదేదో అద్భుతంగా ఉందని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం కానీ మాకు ఇది దాని వెనుక ఏముందనే విషయం మాకు అప్పటికి తెలియదు మాకు కానీ అదొక ఉత్సాహం అవునండి ఆ ఉద్రేకమైనటువంటి ఆ పాటలు అవన్నీ విని మేము ఇన్స్పైర్ అయ్యాము చాలామంది కూడా ఇదేదో బాగుంది అని చెప్పేసి అట్లా అనుకున్నామే తప్ప ఇది దీనివల్ల ఒక మార్పు తీసుకురావాలి దానికోసం మనం లైఫ్నే సాక్రిఫైస్ చేయాలని అట్లాంటి ఆలోచన ఆ రోజు లేదు కానీ ఆ ఇన్స్పిరేషన్ మాత్రము మా మైండ్లో ఉంది అది ఇదేదో జరుగుతుంది ఏదో చేస్తున్నారు అనేది ఉంది అయితే మా దగ్గరికి ఆర్గనైజర్స్ వచ్చి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అట్లా హాస్టల్కి వచ్చేసి మీటింగ్ పెట్టేవాళ్ళు మీటింగ్ పెట్టేసి అప్పుడు చిన్న చిన్నగా రాజకీయాలు చెప్పడం మొదలు పెట్టారు ఫస్ట్ పాటలు పాడేవాళ్ళు దాని తర్వాత కొన్ని జోక్స్ అట్లాంటివన్నీ వేసిన తర్వాత మేము ఏకాగ్రతగా వింటున్నా టైంలో రాజకీయాలు చెప్పేవాళ్ళు అన్నట్టు అంటే సొసైటీ అంటే ఏంటిది సొసైటీలో భూసంలు ఎలా ఉంటారు కూలీలు ఎలా ఉంటారు ఇవి ఇటువంటి రాజకీయాలు అని చెప్పేవాళ్ళు అన్నట్టు ఒకవైపు నా స్టడీ కొనసాగుతూనే ఉంది మరోవైపు ఇవి కూడా మైండ్లోకి రావడం జరిగింది అయితే నాకు ఒకటి ఏంటంటే నేను ఇక్కడ నర్సంపేటకు వచ్చింది హాస్టల్లో ఉన్నది ఎందుకంటే నేను చదువుకొని నేను గొప్పవన్ను కావడం కోసం వచ్చాను తర్వాత టెన్త్ ఈ క్రమంలో ఇవి ఈ రాజకీయాలు కూడా నా మైండ్లోకి రావడం జరిగింది సరే టెన్త్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా కేముద్రం వెళ్ళిపోయాను కే సముద్రంలో మళ్ళీ ఒక సంవత్సరము నేను అక్కడే నెక్స్ట్ ఇయర్ నేను ఇంటర్ చేయడం కోసము హైదరాబాద్ రావాలి కానీ మా అమ్మ దగ్గర ఏంటంటే నన్ను ఇక్కడ హైదరాబాద్ పంపించి చదివించడానికి కావాల్సినంత స్తోమత లేదు లేకపోతే సరిగ్గా ఒక వన్ ఇయర్ నేను టెన్త్ క్లాస్ ఆపేసి కే సముద్రంలో గుమాస్తా పని చేశాను అక్కడ గుమ్మస్తా పని చేసిన నాకు ఏంటంటే ఇంకా చదువుకోవాలి అసలు ఏంటి నేను చదువు ఆపడం ఏంటి నేను అనేది నాకు మైండ్లో బాగా ఉండేది ఓకే తర్వాత ఒక మిత్రుడు ఏమన్నాడంటే హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుంటూ చదువుకునే అవకాశం ఉంది నువ్వు దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అని చెప్పేసి ఒక మిత్రుడు చెప్పాడు అన్నట్టు అప్పటికీ అతను హైదరాబాద్లో ఉన్నాడు ఇక్కడ సరే అతని సహాయం నుంచి నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాదులో గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో హైడ్రా అది ఈపీ హైడ్రాలిక్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను హెల్పర్గా జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి సిటీ కాలేజీలో అప్లై చేశాను ఇంటర్ కోసం సిటీ కాలేజీలో సీట్ వచ్చింది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను కంపెనీలో పని చేస్తున్నాను ఆ కంపెనీలో పని చేస్తున్నటువంటి క్రమంలో నాకేంటంటే అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్స్ వచ్చేవారు ఆ కంపెనీ జర్మనీ కొలబరేషన్తో ఏర్పడ్డటువంటి కంపెనీ అది అక్కడ ఇంజనీర్స్ను వాళ్ళందరినీ చూసి అక్కడ హైడ్రాలిక్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు అన్నట్టు అక్కడ నాకు చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను నేను కూడా ఒక ఇంజనీర్ని అవుతే నేను కూడా ఇంత గొప్ప అంటే ఇటువంటి ఎక్విప్మెంట్స్ నేను కూడా తయారు చేస్తాను కదా అనే ఒక ఆలోచన బలంగా అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు ఇంటర్లో జాయిన్ అయ్యాను కాలేజ్కి వెళ్ళొస్తున్నాను మళ్ళీ సాయంత్రం పూట ఈ కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్నాను అన్నట్టు అట్లా కొంతకాలము జరిగింది ఒక సిక్స్ మంత్ అట్లయింది అయిన తర్వాత ఆ గాంధీనగర్లోనే ఒక రూమ్ ఉండేది రూమ్లో ఉంటున్నాను నేను నా రూమ్ పక్కనే ఈ విప్లవ కార్మిక సమాఖ్యకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు వాళ్ళు జనరల్గా పరిచయం అయ్యారు ఏ కంపెనీలో నాకు నేను పలాని కంపెనీలో జాబ్ జాబ్ చేస్తున్నాను చదువుకుంటున్నాను అని చెప్పి చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ అదంతా తెలుసుకున్న నర్సంపేటలో చదివానన్న తర్వాత వాళ్ళు ఇంకా నాతో ఎక్కువ క్లోజ్ అవ్వడం మొదలుపెట్టారు మొదలుపెట్టేసి ఆ టైంలో జననాట్య మండలి పాటలు బాగా ఫేమస్గా ఉండేవి అన్నట్టు వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక టేప్ రికార్డు ఉండేది ఆ టేప్ రికార్డులో ఎక్కువ పాటలు వేసుకుంటూ వినేవాళ్ళు వాళ్ళు నేను కూడా ఆ పాటలు నేను హాస్టల్లో ఉన్నప్పుడు మాకు కూడా హాస్టల్లో అవే పాటలు మేము విన్నాం కదా దాంతోనే ఇన్స్పైర్ అయ్యాం ఇక్కడ వీళ్ళతో కూడా నా పక్కన ఉండేసరికి నేను కూడా ఇన్స్పైర్ అయ్యే అప్పుడప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఆ పాటలు వినడం వాళ్ళతో కొద్దిగా స్నేహం కావడం ఇట్లా జరిగింది అయితే వాళ్ళ దగ్గర ఒకసారి క్రాంతి పత్రికను వాళ్ళ దగ్గర చూశాను నా పక్క రూమ్ వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు చదవమని నాకు కూడా ఇచ్చారన్నటరే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇదే పత్రికను చూశాను క్రాంతి పత్రికను అంటే అక్కడ రాడికల్ స్టూడెంట్స్ అని అప్పుడు పిలిచేవాళ్ళు ఇవి వాళ్ళే ఇక్కడ ఉన్నట్టున్నారు అని చెప్పి అన్న తర్వాత కొద్ది రోజులకు ఆ లోకల్గా ఉన్న ఆర్గనైజరు ఆ రూమ్కి వచ్చాడు ఆ రూమ్కి వచ్చి నాతో కలవడం మాట్లాడడం అతను కూడా చనిపోయాడు మజ్జిగరాజు అని అతని చనిపాడు తర్వాత అతను నాకు అనేక విషయాలు చెప్పేవాడు అన్నట్టు చెప్పేసి నువ్వు అంటే నేను నా ఇంట్రెస్ట్ చెప్పాను నేను నేను చదువుకోవాలి నేను నాకు ఇంజనీర్ కావాలన్నటువంటి కోరిక నాకు ఉంది కాబట్టి నేను ఇటువంటి రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని చెప్పాను చెప్పప్పుడు అతను నీ లైఫ్ నువ్వు ఇంజనీర్ అయితే నీ లైఫ్ నీ కుటుంబం లైఫ్ బాగుపడుతుంది కానీ నీలాంటి వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడం కోసం నీలాంటి వాడిని అవసరం ఉంది నీలాంటి తల్లు ఇప్పుడు నీకు ఒక తల్లి అప్పటికి మా నాన్న చనిపోయాడు ఒక టూ ఇయర్స్ అట్లా అవుతుంది త్రీ ఇయర్స్ నీ తల్లి నీ చెల్లె వీళ్ళందరూ ఉన్నారు అట్లాంటి కొడుకులు లేని తల్లులు చాలామంది ఉన్నారు అన్నయ్యలు లేని చెల్లెలు చాలామంది ఉన్నారు తర్వాత ఎటువంటి సౌకర్యం లేకుండా ఎటువంటి ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉద్యమంలోకి వస్తే వీళ్ళందరికీ నువ్వు మేలు చేసిన వాడిని అవుతావు కదా నీ కుటుంబం కూడా అందులో సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా మోటివేట్ చేయడం అనేది జరిగింది సరే నాకు అప్పుడు ఒక పక్కను నేను మంచి ఇంజనీర్ని కావాలన్న కళ నాకు ఉండేది మా అమ్మ కోరిక కూడా అదే ఉండేది అది నెరవేర్చాలన్న బలమైన ఆశయంతోనే నేను హైదరాబాద్ వచ్చాను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కంపెనీలో కూడా నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని నాకంటే సీనియర్సు ఉండేవాళ్ళు వాళ్ళకంటే కూడా ఎఫిషియెంట్గా నేను బాగా వర్క్ చేసేవాడిని అన్నట్టు చాలా స్కిల్గా నా వర్క్ని చూసి కంపెనీ మేనేజ్మెంటు చాలా అబ్బురపడేదన్నట్టు ఈ అబ్బాయిలో చాలా స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి నన్ను ఫిట్టర్స్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అన్నట్టు నేను హెల్పర్నైనా ఆ ఫిట్టర్లు పనిచేసే దగ్గర నన్ను వేసారన్నట్టు వేసేసి అక్కడ వాళ్ళతో పాటు నేను వర్క్ చేసేవాడిని మా సీనియర్ ఫిట్టర్స్ కూడా అంత స్కిల్తోని వర్క్ చేసేవాళ్ళు కాదు నేను అట్లా చేసే అంత కష్టపడి పని చేసేవాడిని ఎందుకంటే నాకు ఆ ఇంట్రెస్ట్ నాకు అది ఫ్యాషన్ నేను ఫ్యాషన్ అది నేను ఒక మంచి ఇంజనీర్ని కావాలి ఏదో ఒకటి అంటే చదువుకో నా చదువు అయితే లేదు తక్కువ ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను నేను అయినా నేను పనిలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండేవాడిని అన్నమాట ఆ కోరిక నాకు చిన్నప్పటి నుంచే ఉంది కాబట్టి అట్లా నేను వచ్చాను ఈ క్రమంలో ఈ మజ్జిగరాజు ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో ఈయనే డే బై డే కంపల్సరీ రూమ్కి వచ్చేవాడు అనమాట అట్లా వచ్చేసి మళ్ళీ నా మైండ్ను ఇటు విప్లవం వైపు ఆకర్షించేలాగా మోటివేట్ చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ నైంటీలో కొత్తగా ఇక్కడ దళాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ తాండూరు అడ్ సైడ్ అతను ఏం చేశాడంటే కొంతమంది క్యాడర్ను రిక్రూట్ చేసి పంపించేటువంటి ఒక ప్రోగ్రామ్ అప్పుడు సిటీ కమిటీ తీసుకుంది దాంట్లో నేను ఒకవైపు ఈ వర్క్ చేసుకుంటూనే ఉద్యమంలోకి ఆ పా మాటలకు తర్వాత ఆ పాటలకు దానికి ఆకర్షించబడి ఉన్నాను కాబట్టి ఆయన ఏమన్నాడంటే నువ్వు ఇక్కడ ఏదైతే నువ్వు గొప్ప సైంటిస్ట్ కావాలని నువ్వు అనుకుంటున్నావు అంటే గొప్ప ఇంజనీర్ కావాలని నువ్వు అనుకుంటున్నావో పార్టీలో కూడా అటువంటి అవకాశాలు ఉంటాయి నీకు మన పార్టీకి కూడా కావాలి కదా ఇంజనీర్స్ అవసరం ఉంటారు సైంటిస్టులు అవసరం ఉంటారు డాక్టర్స్ అవసరం ఉంటారు వీళ్ళందరూ పార్టీకి అవసరం ఉంటారు నువ్వు అందులో ఎందుకు నువ్వు పనిచేయకూడదని అట్లా మోటివేట్ చేశాడు అయితే అప్పుడు నాకేమనిపించింది అంటే బయట నేను ఎట్లాగూ నన్ను చదివించి నేను ఇంజనీర్ను చేసేటువంటి కెపాసిటీ మా అమ్మకైతే ఎట్లా లేదు కాబట్టి పార్టీలోకి వెళ్తే నేను అట్లా అవుతానేమో అన్న ఉద్దేశం నుంచి నేను రియల్గా అక్కడ నేను పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన నాకు అక్కడ వచ్చింది నాకు ఫుల్ టైమ్గా పనిచేయాలని అంతకుముందు అయితే నా సెల్ఫ్ నేను ఎట్లా సస్టైన్ కావాలి ఈ సొసైటీలు అనేది ఆలోచన ఉంది తప్ప పార్టీలకు వెళ్ళాలని ఆలోచన అనేది లేదు ఎప్పుడైతే ఇతను నా మైండ్ని ఇట్లా మోటివేట్ చేశాడో అరే బయట ఉంటే రియల్ కదా నేను కాలలేకపోతానేమో ఇదే హెల్పర్గా ఇట్లానే ఉంటానేమో పార్టీలకు వెళ్తే నిజంగా నన్ను నేను గొప్పవాన్ని కావచ్చు అన్న ఉద్దేశం నాకు వచ్చాను నేను గొప్పవాన్ని అయితే పార్టీకి ఉపయోగపడుతుంది అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడుతుంది దాంట్లో నా కుటుంబం కూడా ఉంటుందనే ఆలోచన నాకు ఆ రోజు ఉంది అది అట్లా నేను వెళ్ళాను మించి ఇంకా వేరే ఇంకా బలమైన కోరికలు కానీ ఏమి ఓకే మీరు మజ్జిగరాజు గారి మోటివేషన్తో పార్టీ వైపు మీరు అడుగులు వేశారు ఫస్ట్ మీకు వికారాబాదులో ట్రైనింగ్ అయినట్టుంది వికారాబాద్ తట్టేపల్లి ఫారెస్ట్ అనుకుంటారు అక్కడ దళంలో వెళ్ళిన తర్వాత మీరు మొట్టమొదటి చేసిన ఆపరేషన్ ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము గ్రామాలు తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాము అయితే అప్పటికి అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది అన్నట్టు వంజర వడ్డీ వ్యాపారులది చాలా సీరియస్ సమస్య ఉంది వికారాబాదు తాండూరు పరిగి దారూరు ఈ ప్రాంతంలో చాలా సీరియస్ సమస్య అన్నట్టు ప్రజలు ఎక్కడ పోయినా వంజర వడ్డీ వ్యాపారుల చేత చాలా పీడింపబడుతున్నారు అది చాలా సీరియస్ సమస్య ఉంది ప్రతి వాళ్ళకి అక్కడ భూమి ఉంటుంది కాకపోతే అక్కడ ఓన్లీ జొన్నలు మాత్రమే పండిస్తారు ఎక్కువ అపరాలు పండిస్తారు కొన్ని అంతకు మించి ఇంకా వ్యాపార పంటలు అంటూ ఏం వేయరు అక్కడ చాలా వెనుకబడిన ప్రాంతము నీటి వసతులు కూడా పెద్దగా ఉండవు అక్కడ వంజర వడ్డీ వ్యాపారులు చాలా ఈజీగా వచ్చేసి వాళ్ళకు పంటల సీజన్లో ఒక వంద రూపాయలు ఇస్తారు మూడు నెలల తర్వాత దానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా వడ్డీ తీసుకుంటారు అది చాలా సీరియస్ సమస్యగా ఉంది ఆ టైంలో మేము ప్రజల్లో చాలా ఎత్తు పెద్ద ఎత్తున పోరాటం చేసి దాని మీద అక్కడ ప్రజల్ని దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే విధంగా చేసామన్నట్టు ఫస్ట్ లేదంటే వడ్డీ వ్యాపారస్తులను బెదిరించడం వాళ్ళకి ఎస్ అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఫస్ట్ మేము అదే చేసాము మేము ప్రజల్ని చైతన్యవంతులు చేసాము దానికి వ్యతిరేకంగా పోరాటం చేసాము కాకపోతే మేము చేసిన తర్వాత వెంటనే వడ్డీ వ్యాపారులు అందరు ఏమైపోయారంటే అంత ఒక్కసారి వాళ్ళ ఇచ్చిన అమౌంట్ను రిటర్న్ తీసుకోవడానికి ప్రజల మీద తీవ్రమైనటిని ఒత్తిడి చేయడం మొదలు అన్నట్టు మాకు వడ్డీ వ్యాపారులతోనే సంబంధాలు ఉండేవి కావు వాళ్ళని ఎప్పుడు మేము కలవలేదు మాట్లాడలేదు ప్రజల్ని చైతన్యవంతులు చేయడం వరకే చేశాము ఈ సమస్య ప్రజల్ని బాగా ఇన్స్పైర్ చేసింది తర్వాత మేము కొంతమందికి వార్నింగ్లు ఇవ్వడం వల్ల కొన్ని గ్రామాలు వదిలిపెట్టిపోయారు అన్నట్టు అయితే దాంట్లో కొంతమంది వడ్డీలు బాగా ఇచ్చినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రజల్ని పోలీసుల సహాయంతో అక్కడ ఉన్నటువంటి పిదందారుల సహాయంతో వాళ్ళను బాగా ప్రెజర్ గురి చేయడము వాళ్ళని హరాస్మెంట్ చేయడం ఇవన్నీ చేశారన్నట్టు చేస్తే అప్పుడు ఆ టైంలో మేము ఒక చిట్ట్యాల అనే ఒక ఊర్లో అన్నట్టు ఆ ఊర్లో ఒక వంజర వ్యాపారిని చంపడం అనేది జరిగింది అది దాని తర్వాత అక్కడి నుంచి వంజరవడ్డి వ్యాపారులంతా పారిపోయారు ఇచ్చిన డబ్బులు వదిలిపెట్టి పారిపోయారు దాని తర్వాత ప్రజలలో వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు కానీ నెక్స్ట్ వాళ్ళ క్రాప్ వచ్చేసరికి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడేవారు లేడు అవును అట్లా బాగా సఫర్ అయిపోయారు ఏంది ఈ సమస్యను మనం ఒక సమస్యను పరిష్కరించాము కానీ ఇంకొక సమస్య వచ్చింది అనేది ఒకటి బాగా ఇది అయిపోయి వాళ్ళని అప్రోచ్ అయితే బ్యాంకులో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అట్లా ప్రజలు కొద్దిగా బాగా సఫర్ అయ్యారు తర్వాత మీరు వికారాబాద్లో ఉంటూ మరి జగదీర్గుట్ట ఆ ప్రాంతంలో కూడా జీడిమెట్ల ప్రాంతంలో మీ మూమెంట్ కనిపించేటప్పుడు ఎందువల్ల వచ్చేవారు జగదీర్గుట్ట జీడిమెట్లో ఇది నేను ఇండస్ట్రియల్ ఏరియాలో అప్పుడు మజ్జిగరాజుతో పరిచయం ఏర్పడ్డ తర్వాత కార్మికులలో పనిచేయాలని ఒక ఆలోచన ఉంది కదా ఆ టైంలో కార్మికుల్ని మోటివేట్ చేయాలి చేసేసి విప్లవ కార్మికులుగా వాళ్ళని మార్చాలన్న ఒక టాస్క్ అక్కడ తీసుకోవడం జరిగింది మజ్జిగరాజు తర్వాత అప్పుడు బెన్ ఈయనే విశ్వనాథ్ అని ఉండే బెంజమిన్ పేరుతో జరిగేవాడు ఆయన తర్వాత ఇంకొక రవి అని రవణ అని సురేష్ అని వాళ్ళందరూ తర్వాత మదన్న అని సిటీలో జిల్లా కమిటీలో ఉండేవాళ్ళు వీళ్ళంతా అయితే అక్కడ కార్మికులను అంటే విప్లవ పార్టీలోకి తీసుకురావడం కోసం అని చెప్పేసి మేము చాలా కంపెనీలలో వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది అప్పుడు ఆర్గనైజేషన్ ఎలా చేసేవాళ్ళం అంటే ప్రతి కంపెనీలోకి మేమే ఆర్గనై వర్కర్స్గా వెళ్ళే వాళ్ళం దాంట్లోకి వెళ్ళేసి కార్మికులతో పరిచయాలు పెంచుకొని అట్లా వాళ్ళు ఒక పది మంది కనుక పరిచయం అయిపోతే వాళ్ళతో ఒక చిన్న యూనిట్ విప్లవ కార్మిక సమైక్య అని చెప్పి దానికి ఒక పేరు పెట్టేసి ఒక యూనిట్ అట్లా స్టార్ట్ చేసేవాళ్ళం అట్లా నేను జగదీర్గుట్ట తర్వాత జీడిమేట్ల బొల్లారము గాంధీనగర్ తర్వాత మెడ్చెలు ఈ ఏరియాలో మొత్తం నేను మా ఆర్గనైజర్ కింద అంటే మజ్జిగరాజు ఆర్గనైజర్గా ఉండేవాడు ఆ ఏరియాలో బాగా తిరిగి కార్మికులను ఐక్యత చేయడం కోసం ప్రయత్నం చేశాను ఈ క్రమంలో నేను చాలా కంపెనీలలో నేను పనిచేశాను అట్లా నేను ఎక్కువగా చాలా కంపెనీలకు వెళ్ళేటప్పుడు నేను రెండు యాంగిల్లో పనిచేసేవాను అన్నీ ఒకటి ఈ కంపెనీలో అసలు టెక్నాలజీ ఏముంది అప్పుడే నేను బాగా అబ్జర్వ్ చేసేవాడినాడు ప్రతి దగ్గర నేను వెళ్ళాను నేను వెళ్ళడం కంపెనీలో పనిచేసి బతకడం కోసం కాదు కదా నేను కార్మికులను కలవడం కోసం వెళ్తున్నాను సరే మజ్జిగరాజు ఏం చెప్పాడు నాకు మన పార్టీకి కూడా మంచి ఇంజనీర్స్ అవసరం ఉన్నారు ఫ్యూచర్లో మీరు అందరు అక్కడికి వెళ్తారన్నారు కదా అసలు ఏం అవసరం ఉంటుంది అసలు ఈ మిషన్లన్నీ ఎలాగా ఆపరేట్ అవుతున్నాయి ఎట్లా ఉత్పత్తి చేస్తున్నారు దాని మీద నేను ఎక్కువగా స్టడీ కూడా చేసేవాన్ని అన్నట్టు అట్లా రెండు విధాలుగా రెండు విధాలుగా నాకు ఎందుకంటే నా మనసులో నేను ఒక ఇంజనీర్ని కావాలన్న కోరిక బలంగా ఉంది కదా ఆ కోరికను రేపు పొద్దుగాలని నేను తీర్చుకోబోతున్నాను పార్టీలో దానికోసం బేసిక్గా నాకు ఏం కావాలనేది ప్రతి కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఇది ఈ యాంగిల్లో కూడా నేను అబ్జర్వ్ చేసేవానండి ఏ మిషన్ ఎలా పనిచేస్తుంది కార్మికులు ఎలా పనిచేస్తున్నారు ఇట్లా కూడా చేసే ఆలోచన చేసేవాడిని అట్లా నా నేను ఈ మెడ్చల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా తిరిగి చాలా కంపెనీలో పనిచేశాను అప్పుడు జయదిరిగుడ్డ బేస్గా ఉండేవాడిని అక్కడ మరి మీరు ఆ టైంలో ఒకవైపు మీకు కావాల్సిన టెక్నాలజీ నేర్చుకోవడం ఒకవైపు ఉద్యమానికి సంబంధించిన వాళ్ళని మోటివేట్ చేయడం కదా మరి జగదిరిగుడ్లో మీరు ఒక బస్సు తగలిపెట్టారు ఎందుకోలేండి యాక్చువల్గా అప్పుడు బస్సును ఈ విధ్వంసాలు చేయడం అనే విషయం మీద నాకు పెద్దగా క్లారిటీ లేదండి అసలు ఎందుకు చేస్తున్నామని కూడా నాకు పెద్ద ఆలోచన లేదు అయితే ఆ టైంలో బాల్నగర్లో ఒక కంపెనీలో విజయ్ ఎలక్ట్రికల్లో కొంతమంది పది పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అదే క్రమంలో ఎక్కువ ఇంకొకటి ఎక్కడనో ఎన్కౌంటర్ అయింది అన్నట్టు ఈ రెండింటికి నిరసనగా ఒక బస్సును అప్పుడు పేపర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇస్తే కూడా ఎక్కడ కూడా మా డిమాండ్స్ వచ్చేటివి కావాలన్నట్టు దానికి నిరసనగా ఏదన్నా ఒక విధ్వంసం చేయాలన్న ఆలోచనతోని అప్పుడు కమిటీ ఒక తీర్మానం చేసి జగదీర్ గుట్టలు ఎందుకంటే ఈ బాలనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా విజయ్ ఎలక్ట్రికల్ ఆ ప్రభావం ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు అక్కడ విజయ్ ఎలక్ట్రికల్లో మాది అప్పుడు విప్లవ కార్మిక సమక్య చాలా బలంగా పనిచేసింది తెలుసు కాబట్టి వాళ్లకు మద్దతుగా మేము అక్కడ అక్కడ ఒక బస్సు కాలబెట్టడం అనేది జరిగింది దాంట్లో అయితే నాకు అప్పుడు పెద్దగా ఇది ఏం జరుగుతుందో ఏందో నాకు తెలిసేది కాదు రమ్మంటే చూడడం కోసం వెళ్ళాను అయితే అక్కడ టీం వేరే టీం ఉంది వాళ్ళందరూ కూడా దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంది అన్నట్టు నాకేంటంటే నేను సైకిల్ పట్టుకొని నేను నిలబడ్డాను అంత ఊరికేనే నేను అప్పుడు చిన్న పనిగా నాకు పెద్దగా ఈ విద్వాసం అసలు మనం చేయాల్సింది వేరే పని కదా ఇదేదో చేస్తున్నాను నాకు ఈ చంపడాలు కుట్టడాలు అంటే నాకు కొంచెం ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆలోచన ఆలోచన వేరే కదా కాబట్టి నేను అక్కడ నిలబడి వాళ్ళు చేస్తుంటే నేను అది చూశాను దగ్గరగా ఉండే చూశాను కాకపోతే వాళ్ళు దాని దాని ఇద్దరు ముగ్గురు ఒకరు వాటర్ డీజిల్ ట్యాంక్ పగలగొట్టారు ఒకరు రాళ్ళు విసిరారు ఇదంతా చేశారు అంతా చేసిన తర్వాత నా నేను నాకు సైకిల్ ఉండేది అప్పుడు ఆ సైకిల్ పట్టుకొని ఒక అతను వచ్చేసి నా ఆయన పికప్ చేసుకొని వెళ్ళాలన్నట్టు నేను వీళ్ళంతా ఇన్సిడెంట్ చేస్తుంటే నేను పక్కన నిల్చోవాలి వీళ్ళు మొత్తం ఈ బస్సును కూడా అయిపోయిన తర్వాత అతను వచ్చేసి నా సైకిల్ ఎక్తాడు నేను అతన్ని తీసుకొని వెళ్ళేసరికి అట్లా ఒక ఐదు మంది టీం అయితే ఐదు మందికి ఐదు సైకిళ్ళు వీళ్ళని ఎస్కేప్ చేయడానికి ఐదు మంది ఉండాలి అట్లా ఆ టీంలో ఉన్నా అసలు ఏం జరుగుతుందో నాకు కూడా తెలిసేది కాదు ఒకటి ఆ రోజు బస్సు తగులు ఆ వచ్చిన వ్యక్తిని మీరు పికప్ చేసి ఎక్కడో షెల్టర్ తీసుకెళ్ళి ఉంటారు అసలు నెక్స్ట్ డే పేపర్లో బస్సు తగ్దామని వచ్చి ఉంటుంది చూడగానే మీకు ఏమనిపించింది ఇది ఇంట్రా అనుకోలేదు అసలు నాకు ఒక రకమైనటువంటి ఇదేనండి ఏంటి మనం తగలబెట్టాము దానివల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది అనేది ప్రజ న్యూస్ అయితే వచ్చింది న్యూస్ కవర్ అయితే అయింది కానీ దానివల్ల ఏం వస్తుంది అనేది నాకు అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత ఉండేది అన్నట్టు ఒక పది రోజుల తర్వాత అక్కడ విజయ్ ఎలక్ట్రికల్ అరెస్ట్ అయిన పన్నెండు మంది రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు అప్పుడు మా ఆర్గనైజర్ చెప్పింది ఏంటంటే మనం ఈ బస్సు కాలబెట్టి మనం ఎక్స్పోజ్ చేశాం కాబట్టి వాళ్ళకు బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అని చెప్పి అన్నారు అన్నట్టు అయితే అప్పుడు ఒక చిన్న డిస్కషన్ కూడా చేశాను నేను ఈ కాలబెట్టే క్రమంలో మనము అంటే ఇది ఎందుకు చేయాలి అనేది ఒక ఆలోచన కూడా అప్పుడు ఉంది కానీ నేను వాళ్ళు చెప్పిందాన్నే ఫాలో అయ్యేవాడిని ఎందుకంటే ఈ కాలబెట్టడం చేయడం అనేది ఉద్యమం కాదు కదా ఇది ఇప్పుడు ఆ టైముల్లో మీకు ఫస్ట్ జగదర్గుట్ట బస్సు తగ్గిన తర్వాత మీలో ఒక్కొక్క ప్రశ్నించే మన సత్తు బయట బయటకు వచ్చింది ఎందుకు ఏంటి కానీ మరి వికారాపతిలో మళ్ళీ ఒకసారి బస్సులు తగలపెట్టారు కదా ఇక అది ఒక ట్రెండ్ అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం అంటే ఇక్కడ మన మనసు నా మనసులో నేను అనుకుంటున్నా తప్ప నేను బయట ప్రశ్నించి దాన్ని ఆర్గనైజ్ చేసేంత పొలిటికల్ జ్ఞానం నాకు లేదు రెండోది ఆ అంత చైతన్యం కూడా వాళ్ళని నన్ను తయారు చేసిన ఆర్గనైజర్ అక్కడ ఉన్నాడు ఆయనను కన్విన్స్ చేసేంత ఇది నాకు లేదు అప్పట్లో కాబట్టి వాళ్ళు చెప్పిందే నేను వినాల్సి వచ్చింది దానికే నేను కన్విన్స్ అయ్యాల్సి వచ్చింది తప్ప నా మనసులో ఒక చిన్న ఇది ఉండేది ఇట్లా కాలబెట్టడం ఇది చైతన్యపరచడం కాదు కదా ఇది ప్రజలు దీనివల్ల ఎట్లా చైతన్యం అవుతున్నారు అంటే విషయము ఎక్స్పోజ్ అవుతుందనే దానికో అంటే అక్కడ కార్మికులు అరెస్ట్ అయ్యారు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి ఆ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ బస్సు తగలబెట్టడం వల్ల ఎక్స్పోజ్ అవుతుంది అనేది ఒకటి అది అనుకున్నాము అలాగనే అక్కడ పేపర్లు గిన వేయడము అట్లా ఎక్స్పోజ్ అయితే అయ్యింది అది ఒక ప్రయోజనం అయితే వచ్చింది అది మరి వికారాబాద్లో వికారాబాద్ కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్ వికారాబాద్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ దళంగా ఉండి చేసాము అక్కడ కూడా ఏంటంటే ఎన్కౌంటర్లకు నిరసనగా చేస్తున్నారు వాస్తవానికి వికారాబాద్లో మేము చేయాల్సినంత సీరియస్ సిచ్యువేషన్ అక్కడ ప్రజలకు నిర్బంధము అదంతా ఏం లేదు లేదు కానీ స్టేట్ వ్యాప్తంగా ఒక అప్పుడు ఏదో బంధు పిలుపునిచ్చారు దానికి దానికి మద్దతుగా మేము చేసాము అక్కడ అంతే తప్ప ప్రజలు కూడా అసలు ఎందుకు చేస్తున్నాం ఏంటిది ఆ ప్రజలకు కూడా పెద్దగా దాని పట్ల అవగాహన లేదు మీరు అన్నట్లు వికారాబాద్లో తాండూరు ఆ ప్రాంతం వరకే వడ్డీ వ్యాపారులు ఈ భూస్వామి కనిపిస్తుంది తప్ప వికారాబాద్ ప్లెయిన్ ఏరియా ఉంటుంది సార్ వికారాబాద్ అయిన తర్వాత మీరు ప్రమోషన్ ఏ విధంగా వచ్చింది వికారాబాద్లో నేను అప్పుడు దళంగా ఉ దళాల్లో పనిచేస్తున్నప్పుడు యాక్చువల్గా నేను రైతాంగ పోరాటాలు చేస్తున్నాము అక్కడ చాలా అక్కడ భూస్వాములు అయితే లేరు వాస్తవానికి ప్రతి రైతుకు ఒక రెండు ఎకరాలో ఎకరాలో మూడు ఎకరాలో ఎంతో కొంత భూమి ఉంటుంది వాళ్ళకేందంటే ఎక్కువ కోరికలు కూడా ఉండేది కాదు ప్రజలకు హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు పెద్దగా మాకు అది కావాలి ఇది కావాలని ఆశలు కూడా ఉండే కదా అప్పుడు మేమే గుర్తించి ఒక ఈ వడ్డీ వ్యాపారుల సమస్య తీవ్రంగా ఉందని దానికోసం పనిచేసాం తప్ప ఇంకా వేరే దేనికోసం పనిచేయలేదు మా అప్పుడు మజ్జి మధ్యర్ల శంకర్ అని మా కమాండర్ ఉండేవాడు కోర్స్ అతని కూడా మా ఊరే మా కే సముద్రమే అతని ఆయనే కూడా అక్కడ ఈ అంటే హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజా ఉద్యమం చేపడితే సిటీ ఉద్యమానికి ఇది సపోర్ట్గా ఉంటుందని అక్కడ దళాలని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యాక్చువల్గా కానీ అక్కడ ఏదో చైతన్యం తీసుకొచ్చి ఈ విప్లవానికి ఇది ఒక బేస్ ఏరియాగా ఉంటుందన్న ఉద్దేశం ఏం లేదు సిటీ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసము గ్రామీణ ప్రాంతం యొక్క ఉద్యమం అవసరము కాబట్టి దా అందులో భాగంగానే ఇటు మెదక్ దుబ్బాక ఏరియాలు అన్నీ కూడా కవర్ చేశారు ఇటు వికారాబాద్ ఏరియా కూడా కవర్ చేస్తే రౌండ్ రౌండప్గా సిటీ చుట్టూ గ్రామీణ ప్రాంత ఉద్యమం ఉంటుందని అనుకున్నారు అన్నట్టు అందులో పాటుగానే మేము అక్కడికి వెళ్ళాము అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దళాలలో కూడా వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి అయితే నేను ఇంజనీర్ని కావాలన్న కోరిక నాకు బలంగా ఉంది కదా ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా దళం దగ్గర ఒక రెండు వెపన్స్ ఉండేది రెండే వెపన్స్తోనే ఆరు మంది తిరిగేవాళ్ళు ఈ క్రమంలో ఏమైందంటే కొన్ని కొత్త వెపన్స్ వచ్చినాయి మా దగ్గరికి ఆ కొత్త వెపన్స్ ఒక పదో పన్నెండో పంపించారు మేముంది ఒక సిక్స్ సెవెన్ మెంబర్సే ఉన్నాం మేము వాటిని విడివిడి భాగాలుగా వచ్చినాయి అవి ప్యాక్ చేసి వచ్చేసినాయి అవి అది అసెంబ్లింగ్ చేయడం కూడా మాకు ఎవరికి తెలియదు మా కమాండర్కు తెలియదు అందులో ధర సభ్యులకు ఎవరికి తెలియదు మాకు ఎవరికి తెలియదు వాటిని అట్లా కట్టుకొని తిరుగుతూ ఉన్నామన్నట్టు నేను చూశాను చూశాను కానీ అవి బాగానే ఉన్నాయి కానీ ఎట్లా ఫిక్స్ చేయాలో నాకు కూడా తెలియదు అప్పటికి అంటే అసెంబ్లింగ్ ఎలా చేయాలో కూడా నాకు కూడా తెలియదు అవి తూటాలు ఒక రెండు మూడు వందల తూటాలు వచ్చినాయి అవన్నీ సింగిల్ బ్యారెల్స్ డబుల్ బ్యారెల్స్ వైపు అని అవి మూటగట్టుకొని తిరుగుతా ఉన్నాను తిరుగుతున్న క్రమంలో తెలంగాణ సాయుధ పోటంలో పనిచేసిన ఒక రైతు కలిశాడు అన్నట్టు అతని అతను ఏంటంటే అప్పుడు తెలంగాణ సాయుధ పోటల్లో నేను ఇలా పనిచేశాను అలా పనిచేశాను నేను కమాండర్గా పనిచేసాను అని చెప్పి మాకు ఒక సందర్భంలో చెప్పున్నాడు అతనికి ఏమైనా ఐడియా ఉంటుందేమో అని చెప్పి అతన్ని పిలిచాం పిలిస్తే అతను వచ్చేసి మొత్తం ఆ వెపన్స్ మొత్తం కూడా అసెంబ్లింగ్ చేయడం అనేది చూపెట్టాడు అన్నట్టు ఆయన చేశాడు చేసిన తర్వాత అప్పుడు నేను దాన్ని బలంగా అప్పుడు అబ్జర్వ్ చేయడం చేశాను చేసిన తర్వాత ఇక అవి అయిపోయింది అయిపోయింది ఓ ఇంత సింపుల్ అవి అసెంబ్లింగ్ అని చెప్పి అనుకోండి ఆ తర్వాత ఇంకా నా దగ్గర ఎప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ ఒక కటింగ్ ప్లేయర్ ఎప్పుడు పెట్టుకునేవాడిని ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా నేనే ఇప్పి నేనే క్లీన్ చేయడం మెకానిక్ మెకానిక్ చేసేవాడిని అట్లా దాని మీద ఇంకా కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెరిగింది అయితే వాడిని అసలు ఈ వెపన్లో ఏముందో ఇప్పి చూడాలని చెప్పి అనుకున్నాను నాకు అనుకొని మొత్తం ఒకసారి వెపన్ను అందరూ కూర్చొని సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు నేను టక్ టాక్ స్కూ డ్రైవర్ పెట్టి మొత్తం వెపన్ అన్ని ఇప్పి పడేశాను ఇప్పి పడేసిన తర్వాత అప్పుడు మా కమాండర్ చూసాడు చూసి అన్న ఏం చేస్తున్నావు అన్న అని చెప్పన్నాడు అంటే ఏం లోపల ఏముందో చూద్దామని చెప్తున్నా అంటే అరే నువ్వు అట్లా ఇప్పితే మళ్ళీ దాన్ని పెట్టడం రాకపోతే అన్న నేను అన్ని బాగా గుర్తుపెట్టుకొని చేస్తున్నాను నేను ఎలా ఫిట్ చేసినా మళ్ళీ అలాగే ఫిట్ చేస్తాను ఒకసారి ఫిట్ చేయి చూద్దామన్నాడు అన్నట్టు ఎలాగైతే ఇప్పానో మళ్ళీ అన్ని వరుసగా పెట్టుకుంటా వెళ్ళానండి ఫస్ట్ ఏది ఇప్పానో ఇట్లా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళి ఇప్పి అన్నీ లాస్ట్ వరకు పెట్టేశాను ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఫిట్ చేయమని చెప్పాడో ఈ లాస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ చివరికి వెళ్ళిపోయాను ఈ టెక్నిక్ నాకు తెలుసు అది అదేముంది అది వాళ్ళకి తెలియదు కదా అరే అన్న ఎట్ల అయిపోయా అట్లా పెట్టావన్న నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద అని చెప్పి చాలా ఇది అయిపోయి ఇక అప్పటి నుండి ఆ దళంలో ఏ చిన్న వెపన్ రిపేర్ ఉన్నా కూడా నాతోనే చేయించేవాడు నేనే మొత్తం చేసేవా అది నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇంకోటి అందులో ఉన్న ప్రతి పాటు కూడా నేను చేయగలిగిన చేయగలిగేటట్టుగానే అనిపించింది అన్నట్టు ఇదన్నీ కూడా నేను తయారు చేయగలుగుతా కదా ఏంటి మనం ఎందుకు చేయలేమనే ఆలోచన నాకు బాగా వచ్చింది అన్నట్టు ఒక సందర్భంలో ఏమైందంటే మేము ఒక భూస్వామిని శిక్షిస్తున్న క్రమంలో మా దళ సభ్యుడు ఏం చేశాడు వెపన్తోనే ఇట్లా గట్టిగా వేసి గుద్దేశాడు అన్నట్టు ఆ బట్టుకున్ను బ్యారెల్కు మధ్యలో బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయి టైల్ అని ఉంటుంది అన్నట్టు బాడీకున్ను చెక్కకు ఫిట్ చేసే టైల్ ఉంటుంది అది మొత్తం బ్రేక్ అయి ఇరిగిపోయింది అన్నట్టు ఇరిగిపోతే దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అలా నీకు ఎందుకన్నా నేను ఇప్పుడు చేయించుకొని వస్తానని చెప్పినట్టు ఎట్లా చేపిస్తాను నాకు తెలుసు అన్న ఇది ఎట్లా చేయాలో నాకు తెలుసు నేను చూసాను కంపిల్ అప్పుడు వికారాబాద్కు వచ్చేసి అక్కడ ఒక బ్రేజింగ్ చేసే వ్యక్తి రోడ్డు మీద పని చేస్తుంటారు అప్పుడు అని అతని వచ్చే అతనికి ఏందో తెలియదు దానికి మొత్తం అన్న దీనికి బ్రేజింగ్ చేయాలని ఇస్తే అతను బ్రేజింగ్ చేసి ఇచ్చేసాడు అతను కూడా అది ఏం పార్టో తెలియదు అతను బ్రేజింగ్ చేసి ఇచ్చాడు తర్వాత నేను వచ్చేటప్పుడు వికారాబాద్లో ఒక ఫైల్ తీసుకొని వచ్చేసి మళ్ళీ దాన్ని మంచిగా యాజ్టీస్గా ఫైల్ చేసేసి బిగించి పెట్టేసి ఇంకా ఆయనకు మా కమెండర్కి ఏంటంటే నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నట్టు మాకు ఒక మెకానిక్ ఉన్నాడు ఏం పోయినా కూడా మేము చేసుకుంటాం అది అని చెప్పేసి అట్లా ఉండదు ఇదే క్రమంలో పులి అంజన నుంచి ఒకటి ఆఫరు సిటీ కమిటీకి చెప్పాడంట మనం ఆయుధాలు తయారు చేసే ఒక యూనిట్ పెట్టాలనుకుంటున్నాము మీరు సిటీలో కంపెనీలలో పనిచేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా పంపించండి పంపిస్తే మనం యూనిట్ స్టార్ట్ చేద్దాం వాళ్ళతో అని చెప్పను అప్పుడు మదన్ అని ఇక్కడ ఉండే ఇక్కడ దళం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసేవాడు కదా వెంటనే ఆయన ఉండేసి మా దగ్గర మంచి టెక్నీషియన్ ఉన్నాడు నేను పంపిస్తాను అని చెప్పేసి నైంటీ టూలో ఉన్నట్టు నన్ను ఆ టెక్నికల్ యూనిట్కి పంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు అన్నట్టు అట్లా నేను నైంటీ టూలో నేను వెళ్ళాలని అనుకునే టైంలో అపాయింట్మెంట్స్ అన్నీ ఫిక్స్ చేశారు బీదర్లు బీదర్కి వెళ్ళేసి అక్కడి నుంచి నన్ను పికప్ చేసుకుంటాను నేను వెళ్ళాలి నేను ఇంకొక వన్ మంత్ టైం ఉంది దానికి ఈలోపు పులి అంజన్న ఎన్కౌంటర్లో ఆయన చనిపోయాడు కొద్ది టైం ఉంది ఆ టైంలో ఆయన చనిపోవడంతో నైంటీ టూలో వెళ్ళాల్సింది అయిపోయింది అన్నట్టు మళ్ళీ నైంటీ త్రీలో మళ్ళీ అపాయింట్మెంట్స్ దొరికినాయి అట్లా నేను ఫస్ట్ కర్ణాటక స్టేట్లో మేము ఒక యూనిట్ స్టార్ట్ చేసి బెల్గాం విలేజ్ బెల్గాం విలేజ్లో ఒక యూనిట్ స్టార్ట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళాను అక్కడి నుంచి నేను ఏదైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంజనీర్ను కావాలనే ఒక కోరిక బలంగా ఏదైతే ఉందో అది నెరవే నెరవేర్చుకోవడం కోసం నేను బీదర్ వెళ్ళడం జరిగింది గుల్బర్గ్లో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేశాము అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ గుల్బర్గా వెళ్ళిన తర్వాత మీ యూనిట్ మీ చదువు మీ కోరిక నెరవేరుతుంది ఆటో క్యాడ్ నేర్చుకోవడం అక్కడ నేర్చుకున్నారు ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి యాక్చువల్గా ఈ గుల్ ఇది ఏంటంటే బెల్గాం ఫస్ట్ బెల్గాంలో యూనిట్ స్టార్ట్ అయింది బెల్గంలో మేము ఫస్ట్ షార్ట్ వెపన్స్ తయారు చేయాలనేది మా ఒక అన్నమాట షార్ట్ వెపన్స్ మాకు కొన్ని శాంపిల్స్ పంపించారు వెపన్సే వచ్చినాయి వస్తే వాటిని అన్నిటినీ తీసేసి యాస్టీస్గా వెపన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఫస్ట్ అట్లా కొన్ని బెల్గంలో ఒక కొన్ని ఒక పది పదిహేను షార్ట్ వెపన్స్ రెడీ చేశాం దాంట్లో నాతో పాటు ఇంకొక అతను ఉండేవాడు నేను ఆయన ఇద్దరం కలిసి మేము ఒక టెన్ వెపన్స్ తయారు చేసాం తర్వాత కొన్ని మ్యాగజైన్స్ డెవలప్ చేయాలని అన్నాడు అతనికి నా దగ్గర ఉన్న అతనికి ఏంటంటే ఐటీఏ చేశాడు అతను టర్నర్ యాక్చువల్గా అతను నేను ఐటీఏ చేయకపోయినా ఫిట్టర్ల దగ్గర నేను బాగా వర్క్ చేశాను చాలా కంపెనీలో తిరిగి పనిచేశాను కాబట్టి ఆయనకంటే ఎఫిషియంట్గా నేను కొద్దిగా బాగా వర్క్లో ముందుండి చేసేవాడిని ఆయన చేద్దామంటే అది కంప్లీట్ చేసి పెట్టేవాని అనమాట అంటే ఒక పార్ట్ చేద్దామంటే పార్ట్ మొత్తం వెప్పనే కంప్లీట్ చేసి పెట్టేవా అనమాట అంత ఇదిగా పనిచేస్తాను అతను ఒక వన్ ఇయర్ తర్వాత ఏమైందంటే అతను పార్టీల నుంచి బయటకు వెళ్ళాలనే ఒక నిర్ణయంలో ఉన్నాడు అతను ఉండేసి నన్ను ఏం ఎంకరేజ్ చేసేవాడు కాదు కొద్దిగా ఆయన కొద్దిగా అంటిముట్టినట్టుగా ఉన్నాడు ఇక బలవ నా బలవంతం మీదనే మేము వెపన్స్ తయారు చేసాము ఒక పది వరకు చేసాం చేసి పంపించాము ఓకే అయిపోయింది అది ఆ తర్వాత అతను ఒక చిన్న పని ఉంది వెళ్తానని చెప్పి వెళ్ళాడు అక్కడ బెల్గ్ నుంచి అక్కడ పది రోజులైంది నెల రోజులైంది ఆయన తిరిగి రాలేదు రాకపోయేసరికి నాకు డౌట్ వస్తుంది నేను ఎక్కడికి పోయాడు ఏంటిది తర్వాత మాకు మేము ఒకే ఊర్లో ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక రూమ్ ఉండేది ఒక రూమ్ ఇంకొకరికి తెలిసేది కాదు అన్నట్టు ఒక నెల రోజుల తర్వాత మా బాధ్యుడు అన్నట్టు అంటే మాకు ఇన్ఛార్జిగా ఉండే అతను యూనిట్ దగ్గరికి వచ్చాడు ఎందుకంటే అతనుకున్న ఏపీటీ కూడా మిస్ అయిపోయింది అన్నట్టు రాలేదు ఏమైంది ఏమని అతను వచ్చాడు వచ్చేసరికి నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ ఏంది అన్నయ్య ఇవ్వడంటే అన్నయ్య నిలైతుందనా లేదు బయటికి వెళ్ళిపోయాడు ఇంతవరకు రాలేదు ఏమైనా పని మీద వెళ్ళాడేమో అనుకుంటున్నాను అంటే లేదు లేదు నువ్వు అన్ని సర్దేసుకో ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన నుంచి మేము సర్దుకొని వెళ్ళిపోయాం వీళ్ళు అక్కడి నుంచి జబల్పూర్ వెళ్ళిపోయాం అంత దూరం జబల్పూర్ డైరెక్ట్ జబల్పూర్ వెళ్ళిపోయి బెల్గాం బెల్గా జబల్పూర్ జబల్పూర్ బై ట్రైన్ బస్సెస్ అప్పుడు ట్రైన్ ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే ఆయనకు ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు అనే విషయం ఆయన చెప్పేదాకా నాకు తెలియదు ఆయన వచ్చేసి వెంటనే బట్టలకి అన్ని సద్దు చేసుకో మనం వెళ్ళిపోదామని చెప్పి అన్నాడు అన్నమాట అంటే ఎందుకన్నా అంటే నేను తర్వాత చెప్తాను అయితే ముందుగా రెడీగా అంటే వెంటనే పోయి బస్ స్టాండ్కి వెళ్ళాం బస్ ఎక్కాం ఇక అలా అలాగా జబలంపూర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాం అన్నట్టు ఉన్న తర్వాత అసలు ఏం జరిగిందన్న ఎందుకంటే ఇంక నువ్వు అదంతా మర్చిపో ఆయన అసలు ఇంటికి పోవాలని ఆలోచన ఉంది ఆయనకు నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు మాకు కూడా ఏమి ఇంటిమేషన్ లేదు కాకపోతే ఆయన మనకు ద్రోహం చేసేంత సీరియస్గా అయితే లేడు ఎక్కడో పోయి బతుకుతున్నాడు అని చెప్పి అనుకున్నాడు అన్నట్టు వాస్తవానికి ఈరోజు కూడా ఆయన సరెండర్ అవ్వలేదు ఆయన ఈరోజు కూడా సరెండర్ అవ్వలేదు ఎక్కడో మహేష్ అని అక్కడ మేము మహేష్ అని పిలిచేవాళ్ళం అతన్ని సరెండర్ అవ్వలేదు ఎక్కడో పోయి మామూలుగా బతుకుతా ఉన్నాడు అన్నట్టు ఆయన అట్లా ఆయన వెళ్ళిపోయాడు మేము ఇక్కడ వచ్చి పని చేసుకుంటా ఉన్నాము ఇక్కడ కూడా ఒక యూనిట్ స్టార్ట్ అయింది ఇక్కడ జబల్పూర్ జబల్పూర్లో ఒక యూనిట్ స్టార్ట్ అయింది ఆ యూనిట్లో ఒకటి ఏంటంటే మాకు పార్టీ నుంచి అప్పుడు ఒక టార్గెట్ ఇచ్చారన్నట్టు ఏంటంటే వెపన్ ఇక్కడ తయారు చేసి లోపల అసెంబ్లింగ్ చేయాలి అట్లా డిజైన్ చేయాలని చెప్పి అన్నారు అన్నట్టు అది అసలు ఇక్కడ తయారు చేసి అక్కడ ఎట్లా అసెంబ్లింగ్ చేస్తాము ఆడ మిషనరీస్ ఇవన్నీ ఉండవు కదా అదొక పెద్ద టాస్క్ అన్నట్టు సార్ జబల్పూర్లో మీకు ఒక అసెంబ్లింగ్ యూనిట్ చేయమన్నారు వెపన్ ఉండాలి మళ్ళీ విడిపోవాలి ఆ స్పాట్కి అసెంబ్లీ అంటే ఫారెస్ట్లో అప్పుడు ఎందుకు ఈ టాస్క్ ఇచ్చారు అంటే నిర్బంధం చాలా సీరియస్గా నిర్బంధం ఉంది అప్పుడు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ప్రాంతంలో విపరీతమైనటువంటి నిర్బంధం ఉంది అప్పుడు మద్య నిషేధం అనేది కొనసాగుతుంది ఏది ఏపీలో అన్ని బార్డర్స్ అన్నట్టు బార్డర్స్లలో ఈ మద్యం కోసం చెక్కింగ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఈ ఈ చెక్కింగ్లలో కూడా మామూలు పట్టుబడడం అనేది జరిగింది ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టమైంది అప్పుడు స్టేట్ కమిటీ వాళ్ళు ఉండి ఏమన్నారంటే వెపన్స్ మనం డైరెక్ట్గా తీసుకొస్తే ఐడెంటిఫై అయిపోతుంది కాబట్టి బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లోపల అసెంబ్లింగ్ చేసుకునే విధంగా మీరు డిజైన్ చేసి ఇక్కడికి వచ్చి చేయండి అన్నారంట అప్పుడు మా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ మా బాధ్యుడు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేశారన్నట్టు నేను ఒక రకంగా దాన్ని డిజైన్ చేయడం చేశాను అయితే నా డిజైన్లో ఎట్లా ఉంటుందంటే చూసిన వాడికి ఇది వెపన్ స్పేర్ పార్ట్ అనేది తెలియకుండా ఉంటుంది అన్నట్టు అది అసలు ఎవరు చూసినా ఓపెన్గా చూస్తే కూడా ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు అంత టెక్నిక్గా దాన్ని నేను ఆలోచించి డెవలప్ చేశాను అన్నట్టు తర్వాత గ్రెనేట్స్ కూడా అంతకుముందు సింగిల్ బాడీ ఉండేటి ఉండేది అంట సాలిడ్ బాడీగా ఉండేది గ్రనేట్ దాన్ని కూడా మేము రెండు పార్ట్లుగా చేసి అట్లా చేయడం జరిగింది స్పేర్ పార్ట్స్ సంబంధించిన డైస్ కొన్ని మేము ఇక్కడే ప్రిపేర్ చేసి లోపలికి పంపించడం అట్లా ఒక వన్ టూ ఇయర్స్ రీసెర్చ్ వర్క్ మీద మేము బాగా వర్క్ చేసామన్నట్టు జబల్పూర్లో జబల్పూర్లో చూసారండి మీ తర్వాత దొరికినప్పుడు చుట్టుపూడిలాగా ఉండి ఇది గ్రానేట్ అనే విషయం తర్వాత అసెంబ్లీకి అయితే గ్రానైట్ అనే విషయం తెలుసు అట్లా ఆ వెపన్స్ కూడా అట్లా ఉండేదండి మీరు బ్యారెల్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు చూసారు బాడీ చేయలేరు ఏది చేయలేదు మీరు నల్లా పైప్ లాగా ఒక పైప్ పంపించేవారు అసలు చా అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు తర్వాత క్రమంలో చెప్తాను అది అట్లా మేము ఆ ఒక టూ ఇయర్స్ నైంటీ సిక్స్ నుంచి నైంటీ ఎయిట్ వరకు అన్నట్టు ఒక త్రీ ఇయర్స్ అంట అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్గా చేసాము టూ త్రీ ఇయర్స్ ఈ రీసెర్చ్ వర్క్ మీదనే బాగా పనిచేసాం అన్నట్టు ప్రతిదీ కూడా ఏంటంటే చాలా టెక్నికల్గా ఆలోచించాల్సి వచ్చేది అన్నట్టు ఎందుకంటే సాధారణ వ్యక్తులు దాన్ని ఐడెంటిఫై చేయదు ట్రాన్స్పోర్ట్ ఈజీగా తీసుకెళ్లేటట్టు ఉండాలి మళ్ళీ అప్పుడు ఎంతకుముందు వ్యక్తులుగా ఏదైనా తీసుకెళ్తే కంపల్సరీ బస్సులలో చెక్ చేస్తున్నారు ఏది మద్యం సీసాల కోసం మద్య నిషేధం ఉంది ఆ టైంలో కాబట్టి ప్రతి బస్సు ప్రతి బ్యాగును చెక్ చేస్తున్నారు కాబట్టి మనం ఇట్లా క్యారీ చేయడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్లో చేయాలి మనం ట్రాన్స్పోర్ట్లో చేస్తే ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్ బ్రేక్ అయిపోతుంది వాళ్ళు అటు ఇటు పడేస్తూ ఉంటారు పడేసినప్పుడు ఆ ప్యాకింగ్ బ్రేక్ అయిపోతే అది బయటపడే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా వానికి అర్థం కావద్దు అది ఏంటిది అన్నది అట్లా డిజైన్ ఉండాలనేది అప్పుడు ఆలోచించి ఒక త్రీ ఇయర్స్ దాని మీద బాగా వర్క్ చేశాను మాకు ఇన్ఛార్జ్గా ఉండే అతను కూడా బాగానే చేసేవాడు కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే నేను ఆ రీసెర్చ్ వర్క్లో బాగా సక్సెస్ అయ్యాం దాంట్లో చాలా రకాల వెపన్స్ను మేము అట్లా మాడిఫికేషన్ చేసి చేసాము అన్నట్టు దాంట్లో మీరు మూడు సంవత్సరాల తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ తీసుకొచ్చారా ప్రోడక్ట్ ఎప్పుడు ప్రొడక్ట్ కూడా ఒకవైపు నడుస్తూనే రీసెర్చ్ రీసెర్చ్ వర్క్ అంటే నా స్పెషల్గా ఏంటంటే నన్ను ఆ రీసెర్చ్ కోసమే వేసి ఉద్దేశించి పెట్టారన్నట్టు ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఇంకో ఇద్దరు సపరేట్ ఉంటారు కానీ ఓన్లీ రీసెర్చ్ వర్క్ అన్నట్టు అది ఇతరులకు అర్థం కాకుండా డిజైన్ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి దాన్ని అసెంబ్లింగ్ చేయాలి దాన్ని అట్లా రీసెర్చ్ వర్క్లో నేను అప్పుడు ఇంకో డెవలప్మెంట్ వర్క్ కూడా అప్పుడు మేము మ్యాగ్జిన్లు తయారు చేసుకునే వాళ్ళము స్టెన్ గన్ తయారు చేసాము తర్వాత ఫిస్టల్స్ తయారు చేసాము సింగిల్ బ్యారెల్ వెపన్స్ తయారు చేసాము అట్లానే రైఫిల్స్ కూడా మేము చేసాము అయితే ఇక్కడ మాకు ఈ వెపన్స్ను డెవలప్ చేసుకుంటూనే ఇది ఒక రీసెర్చ్ వర్క్ అన్నట్టు రీసెర్చ్ చేస్తున్న గురించి ఇది సార్ దీంట్లో ఏకే ఫార్టీ సెవెన్ అనేది గ్రూస్ తోనే ఉంటుంది ఇప్పుడు రైఫిల్స్ చేసాం కానీ అది సక్సెస్ అవ్వలేదు దానికి కొంచెం ఎక్విప్మెంట్స్ వేరే అవసరం ఉండే అయితే అప్పుడు మేముంది అంటే జనరల్గా మా దగ్గర లేత్ మిషన్స్ మిల్లింగ్ మిషన్స్ ఇవే ఉండేవి వాటితోనే అంత గ్రూస్ వేసే అంత ఇది మాకు లేదు అయితే అప్పటికి ఏదంటే గ్రూస్ వేయాలంటే దానికి కొంచెం మేము ట్రయల్స్ రన్ వేశాము వేశాం కానీ అంత ఎఫిషియెంట్గా గ్రూ గ్రూయింగ్ అనేది రాలేదు లోపల దాని యొక్క ఫినిషింగ్ అనేది కంపల్సరీ అవసరం కరెక్ట్గా పాయింట్ అంటే పాయింట్ టూ పాయింట్ ఉండాలన్నట్టు అప్పుడు మీరు జబల్పూర్లో ఏకే ఫార్టీ సెవెన్ కాకుండా మిగతా వెపన్స్ మీరు ప్రిపేర్ చేశారు పిస్టల్స్ అన్నీ అవన్నీ కూడా ప్రాక్టికల్ చేసే వారు లేదు లేదు అంటే టౌన్లో మేము ఎప్పుడు కూడా దాన్ని ఫైర్ చేసి చూడలేదు కానీ దానికి మేము టెస్టింగ్ లోపల చేసాం అంటే క్యాటరేజ్ని బట్టి మేము ఫైర్ చేస్తే అది శబ్దం వస్తుంది కాబట్టి మేము అది ఎక్స్పెరిమెంట్ మేం చేయలేదు మాకు టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని ఒక వెపన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అంటే దానికి ఒక టెస్ట్ చేసుకోవడానికి టెక్నికల్ మెథడ్స్ దాన్ని మేము ఉపయోగించి చేసేవాళ్ళం అట్లా మాకు ఇక్కడే టెస్ట్ అన్ని టెస్ట్ ఓకే అయిపోయిన తర్వాతనే మేము పంపిస్తాం కాకపోతే క్యాటరేజ్ పెట్టి ఫైర్ చేయము ఒకది మిగతా అన్నీ ఉంటాయి అన్నట్టు మామూలుగా చిన్నగా దాంట్లో ఇప్పుడు క్యాటరీస్లో ఏముంటాయంటే బుల్లెట్లో ఏముంటుందంటే పైన బుల్లెట్ భాగం ఉంటుంది తర్వాత దాంట్లో ప్రొపెల్ అది గన్ పౌడర్ ఉంటుంది ఈ గన్ పౌడరు ఈ బుల్లెట్ రెండు రిమూవ్ చేసేసి ప్రైమరీ అని బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నట్టు అంటే ఎగ్నేషియం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫైర్ చేసినప్పుడు ఆ ఎగ్నేషియం మండి గన్ పౌడర్ మండిస్తుంది బుల్లెట్ బయటికి వెళ్తుంది అన్నట్టు ఇది ప్రాసెస్ బుల్లెట్లో ఉండే ప్రాసెస్ ఇది మేమేంటంటే ఈ ముందు భాగంలో ఉండేటిని రెండింటిని రిమూవ్ చేసేసి వెనక కొట్టినప్పుడు చిన్న శబ్దం వస్తుంది చాలా తక్కువ శబ్దం వస్తుంది అన్నట్టు ఆ శబ్దాన్ని కూడా మేమేంటంటే ఏంటంటే కొద్దిగా జనం ఎక్కువగా లేనప్పుడు కొద్దిగా ఎవరు అంటే మినిమం ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ ఎవరు ఉండరు అనుకున్నప్పుడు అప్పుడు మేము కొట్టేవాళ్ళం ముందు చెక్ చేసుకొని కొట్టేవాళ్ళం అన్నట్టు ఒకటి రెండు ఫైర్ అయిపోయిందంటే ఆ లోపల ఉన్న స్ప్రింగ్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని అర్థం అన్నట్టు అట్లా మేము టెస్ట్ చేసేవాళ్ళం ఇంకొక మెథడ్ కూడా ఉండేది అన్నట్టు బ్రిడ్జ్ మీద వన్ రూపీ కైన్ అంటే మినిమమ్ అది ఒక ట్వంటీ గ్రామ్స్ ఉండాలి ఏదైనా కైన్ ఆ కైన్ పెట్టేసి బ్రిడ్జ్ మీద కైన్ పెట్టేసి మనము ఫైర్ చేసినప్పుడు పిన్ వచ్చి దానికి హైమర్ వచ్చి తగిలినప్పుడు అది మినిమమ్ సెవెన్ ఫీట్ హైటు లేచిపోవాలి అది ఎగిరి ఎగిరిపోవాలి ఎగిరిపోయినప్పుడు మేము వాడినటువంటి స్ప్రింగు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని అర్థం అన్నట్టు ఆ ఫోర్స్ అన్నట్టు అట్లా కూడా చెక్ చేసాం ఇది ఇంకా మాకు తర్వాత క్రమంలో ఇది తెలిసింది ఇలా చేస్తే కూడా మనకు సరిపోతుందని చెప్పి అట్లా మేము అది మా ప్రయోగంలో మేము తెలుసుకున్నాం సార్ ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రాక్టికల్గా ఏం లేదు ఇక్కడ ఎక్కడ చూసింది లేదు ఎవరిని కాపీ కొట్టింది లేదు అంటే దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా అప్పుడు మీడియా కూడా లేదు అసలు ఏం లేదు టెలిఫోన్స్ కూడా లేవు ఆ టైంలో ఆ టైంలో ఏంటంటే దాని మీద ఎక్కువగా మేము శ్రద్ధ పెట్టేసి నేను థింక్ చేయడం వల్ల అది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది అది అంటే ఇప్పుడు ప్రైమరీ కప్ మేము ఫైర్ చేసినప్పుడు శబ్దం వస్తుంది ఈ శబ్దాన్ని ఎవరైనా వింటే ఏంటిది అనేది ఒకటి సమస్య అన్నట్టు దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలి దీని ఫోర్స్ ఎలా తెలుసుకోవాలనుకున్నప్పుడు చిన్నగా ఒక బిల్ల పెట్టేసి మేము ఫైర్ చేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుంది మేము ప్రైమరీ కప్పును ఫైర్ చేసినప్పుడు వచ్చిన ఫోర్సు వెపన్ ఒకటి పెట్టి చేసినప్పుడు ఇది ఎంత హైట్ ఎగురుతుందని చూసిన చూసాము జస్ట్ ఐడియా మా ఐడియా అన్నట్టు ఆ ఫోర్స్ని తెలుసుకోవడం కోసం ఇంకా టెక్నికల్ మెథడ్స్ చాలా ఉన్నాయి కానీ మాకు అప్పుడు అందుబాటులో ఏవీ లేవు మా సింపుల్గా సాధారణ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెక్ చేసుకోవాలి అంటే ఎలాగని ఇట్లా మేము చెక్ చేసాం చెక్ చేసినప్పుడు ఒరిజినల్ వెపన్ ఎట్లయితే ఎంతైతే ఫోర్స్తో కొట్టిందో అదే ఫోర్స్ను మేము కైన్ పెట్టి చెక్ చేసి ఓకే అది కరెక్ట్గా వచ్చింది సార్ అప్పుడు సౌండ్ ప్రూఫ్ వెపన్స్ కూడా తీసుకొచ్చేవారు కదా దాన్ని లేదు లేదు సౌండ్ ప్రూఫ్ వెపన్స్ మా దగ్గర వరకు రాలేదు అది చాలా అది అనంగా విన్నాను తప్ప మేమైతే చేయలేదు అవి మాకు మీరు చేయలేదు కానీ బుల్లెట్ సౌండ్ రాకుండా కూడా మధ్య పేరు ఒక టెక్నిక్ యూజ్ చేయించారు అంటే వెనక కడుతున్నప్పుడు పిల్లో కానీ లేదా ఇంకోటి ఇంకో ఒక మెథడ్ పెట్టి దాని మీద ఫైర్ చేసే సౌండ్ రాదని చెప్పేవారని మీ సమకాలికలు చెప్తుంటారు యాక్చువల్గా మేము అప్పుడు చేసింది ఇదే మెథడ్ యాక్చువల్గా మేము అంతకుముందు ఈ గన్ పౌడర్ తీసి ప్రొఫైలిన్ చేయాలనే ఐడియా కూడా మా వాళ్ళకు వచ్చేది కాదు అది మేము అప్పుడు కూడా చెక్ చేయాలంటే వెపన్ బయటికి పంపించి అక్కడ ఫైర్ చేసి టెస్ట్ చేసాము స్టార్టింగ్లో అసలు వెపన్ మేము తయారు చేసిన వెప్పన్ను ఇక్కడ ఆదిలాబాద్కు ఎక్కడికైనా తీసుకొచ్చి అక్కడ టెస్ట్ చేసి ఓకే అనుకుంటే ఆ ప్రొడక్షన్ అంతా అట్లా పంపించేవాళ్ళన్నట్టు ఏదన్నా మార్పులు ఉంటే మళ్ళీ చేసాం అంత ఇది ఉండేది తర్వాత క్రమంలో మేము గన్ పౌడర్ తీసేసి ఇవి చేసి కొద్దిగా అంత దాన్ని ఇది చేసాము రెండోది ఏంటంటే సౌండ్ అట్లా చేయలేదు కానీ మేము ఒకటి ల్యాండ్లోనే అన్నట్టు ఒక పెద్ద రంధ్రం తీసేసి ఆ లోపల మొత్తం అంతా క్లోజ్ చేసేస్తాము క్లోజ్ చేసేసి అందులో లోపల పెట్టి ఫైర్ చేసేస్తే ఆ సౌండ్ ఏంటంటే హెర్త్లోకి వెళ్ళిపోతుంది అచ్చా హెర్త్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సౌండ్ అనేది బయటికి రాదు తుప్పు సౌండ్ వస్తుంది తప్ప పెద్ద సౌండ్ ఎన్ని అడుగులు తీసేవారండి అదే ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ లోపలికి తీసేస్తే మొత్తం క్లోజ్ చేసేస్తాం అన్నట్టు బయట ఎక్కడ ఉండవు వెపన్ బ్యారెల్ బట్టే అంతనే రద్ధానికి రంధ్రం ఉంటాం ఇప్పుడు మొత్తం హోల్ హోల్ మొత్తం క్లోజ్ చేస్తారు కంప్లీట్ క్లోజ్ ఉండేసి లోపల ఇట్లా పెట్టి ఫైర్ చేస్తే ఆ సౌండ్ అంతా లోపల ఉంటుంది అన్నట్టు దానివల్ల బయటికి తెలిసేది కాదు అట్లా అంటే మా టెస్టింగ్ ల్యాండ్ మ్యాంట్స్ అనేది ఆల్రెడీ అది చరిత్రలో ఉన్నాయి అవి కొత్తగా మేము డిజైన్ చేసి చేసింది క్లైమర్ క్లైమర్మంట్స్ కూడా ఆల్రెడీ అన్ని మిలిటరీలో ఉన్నాయి ఇవన్నీ కాకపోతే ఏంటంటే మాకు అనుగుణంగా మేము ఎలా చేయాలనేది అట్లా ఆలోచించి పరిస్థితికి అనుగుణంగా చేశాం తప్ప అంటే మిలిటరీ స్కూళ్ళల్లో మాకు అప్పుడు ఏదో ఒక మిలిటరీ స్కూల్ నుంచి కొంత బుక్స్ పంపించారు మరి వాళ్ళు ఎవరో ఏంటో మాకు కూడా తెలియదు కానీ దాంట్లో మైన్ ఎలా పనిచేస్తుంది తర్వాత డైరెక్షన్ మైండ్స్ ఎలా పనిచేస్తున్నాయి అసలు మైండ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అనేది విషయం దాంట్లో చాలా క్లియర్గా రాసి రాయడం జరిగిందన్నట్టు అట్లా మేము వాటిని చూసి మేము కొంత డైరెక్షన్ మైన్స్ ఇలా ఉండాలి క్లైమర్ మైన్స్ ఇలా ఉండాలి అనేది కొద్దిగా ప్రాక్టికల్గా చూసామే తప్ప మేము దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు దాన్ని మేమేం చేయలేదు అది ఓకే తర్వాత ఇక్కడికి వచ్చారా జబల్పూర్ 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 జబల్పూర్లో ఉన్న తర్వాత జబల్పూర్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మేము రిసెర్చ్ వర్క్ మెయిన్గా మా యూనిట్ యాక్చువల్గా అది ప్రొడక్షన్ యూనిట్ అని పెట్టాలనుకున్నాం ఈ ప్రొడక్షన్ యూనిట్ కాస్త అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్గా చేంజ్ అయిపోయింది అసలు ఆర్ అండ్ యూనిట్గా అయిపోయింది మా లీడర్షిప్ కూడా ఊహించలేదు అసలు ఇంత రీసెర్చ్ మేము అక్కడ చేస్తామని చెప్పేసి ఏదో ప్రొడక్షన్ చేస్తూ ఏదో ఒకటి రెండు డెవలప్మెంట్ అలా చేస్తాం కానీ క్రమంగా మేము మా యూనిట్ కంప్లీట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్గానే ఉందన్నట్టు అది సార్ జబ్ మీరు జబల్పూర్ నుండి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం బయటకు వచ్చారు అంటున్నారు అయితే ఈ క్రమంలో మీకు ఇంజనీరింగ్ చేయించాలి మంచి చదివి చదివించాలనుకున్న మీ అమ్మగారిని చూడాలి కానీ కానీ లేదు పార్టీ అగ్రనేతలు పరిచయాలు కానీ అప్పుడే పెరిగాయి జబల్పూర్లో యాక్చువల్గా అప్పుడు మేము రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా అసలు నాకు ఏ ఆలోచన కూడా లేదన్నట్టు కానీ అమ్మను చూడాలి అసలు ఏ ఆలోచన ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే నా నేను ఉన్నప్పుడే నేను ఇంజనీరింగ్ కావాలన్న కోరిక నాకు బలంగా కసి ఉండేది కదా ఇక్కడికి వచ్చినాక ఆ కసి అంతా తీర్చుకున్నాను అన్నట్టు ప్రతి నిమిషము ప్రతి క్షణము నేను వెపన్స్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన నాకు ఉండే తప్ప ఆ ఫోర్ ఇయర్స్ చాలా సీరియస్గా ఆలోచించేవాడిని అంటే ఆ క్రమంలో మీకు సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా కనిపించేవారా వాళ్ళ గైడెన్స్ నేను డైరెక్ట్గా వాళ్ళని కలిసేవాడిని కాదు మాకు బాధ్యులు ఉంటారు వాళ్ళు ఆ స్టెప్ వేరే ఉంటుంది మా టెక్నికల్ యూనిట్ కాబట్టి మాకు మేము అక్కడ యూనిట్లో పనిచేసే వాళ్ళు ఎవరు వెళ్ళాము కాదు మా యూనిట్కి ఇన్ఛార్జ్ ఉంటాడు ఇతనే వెళ్ళేసి వాళ్ళని కలిసి డైరెక్షన్ తీసుకుని వచ్చేవాడు అన్నట్టు అప్ టు డేట్ మాది రిపోర్ట్ వాళ్ళకి వెళ్తూ ఉంటే అప్పుడులో పోలీసు ఇబ్బందులు లేవు అక్కడ జబల్పూర్లో జబల్పూర్ లేదు జబల్పూర్ ఓపెన్ ప్లేస్ అది ఓపెన్ ప్లేస్ తర్వాత మేము బయట అంత సొసైటీకి అర్థమయ్యేలాగా ఉన్నాం కదా అసలు మాది చాలా సీక్రెట్గా ఉంటుంది నార్మల్ పీపుల్కి చూస్తే వీళ్ళు నార్మల్ ప్రజలేమో అనుకుంటారు తప్ప మేము ఇంత పెద్ద వ్యవస్థని ఆడబెట్టి నడిపిస్తున్నాం ఇంత రీసెర్చ్ చేస్తున్నాం అనే విషయం ఎవరికి ఉండదు అది ఓకే మీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం పంపించారండి అప్పుడు మేము ఒకటి ఏంటంటే ఎప్పటి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చేసి తర్వాత అసలు ఫీల్డ్లో కూడా అప్పటికి రిపేరింగ్స్ చాలా వెపన్స్ రిపేర్స్ ఉన్నాయి వాటిని కూడా చేసే అవసరం ఉందని చెప్పి అన్నారు అన్నట్టు తర్వాత నేను కూడా అప్పటికి ఏమైపోయిందంటే ఈ రీసెర్చ్లో ఒక ఫైవ్ ఇయర్స్ బాగా వర్క్ చేసిన తర్వాత అసలు ఫీల్డ్లో అప్పటికి చాలా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి అసలు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి ఏంటిది అసలు ఫీల్డ్లో ఇంత ఎన్కౌంటర్ జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఫీల్డ్లో ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందన్న ఆలోచనతో కమిటీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అన్నట్టు సరే వాళ్ళు ఏం చేశారంటే సరే అందరికీ ఒకసారి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపాలనుకున్నారు మా యూనిట్లో మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే కొంతమందిని దండకరణం పంపించారు కొంతమంది ఏపీ పంపించారు నన్ను ఇటు నలమలకు పంపించారు అన్నట్టు నలమలకు నేను వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే వచ్చేటప్పుడు అన్నట్టు మేము ఒక ఫైవ్ ఇయర్స్ ఇక్కడ వెపన్స్తో బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా ఇప్పుడు కొంచెం రిలాక్స్ అసలు ఫీల్డ్ ఎలా నడుస్తుంది ఉద్యమం ఎలా నడుస్తుంది ఆ ఉద్యమము అంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి కదా ఏం చేస్తున్నారు దీన్ని స్టడీ చేయాలనే ఉద్దేశం నుంచి నలమలకు వచ్చేసాను మీరు జబల్పూర్ నుంచి నలమలకి ఇలాగొచ్చారా బై ట్రైన్ ట్రైన్లో మేము అప్పుడు కర్నూలు దగ్గర మంత్రాలయం ఉండేది జబల్పూర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది అక్కడికి మంత్రాలయం వచ్చి మంత్రాలయంలో మాకు ఏపీటీ ఉంది మంత్రాలయం నుంచి మహానందికి వచ్చాము మహానంది నుంచి నలమల ఫారెస్ట్ గార్డ్లో వెళ్ళిపోయాం ఫస్ట్ టైం ఎక్కడ పోలీసు నిర్బంధం లేదు అంటే వేరే వాళ్ళకి ఎవరైనా ఉంటుందేమో కానీ మాకు మేము ఓపెన్గా పనిచేసే వాళ్ళం కదా పెద్దగా మాకంతా ఉండేది ఏం కాదు ఎందుకంటే పోలీసు ఉన్నా కూడా వాళ్ళ పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తుంటాం ఎందుకంటే మేము ఎక్కడ ఎక్స్పోజ్ పర్సన్స్ కాదు ఏం కాదు కాబట్టి నాకు పెద్ద ఎదురైందా పోలీసులతో పాటు జర్నీ చేసేది చాలా సార్లు అసలు మేము ఎక్కడైనా ఇల్లు తీసుకుంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకొని వాళ్ళు పక్కన తీసుకుంటాం అండి ఎందుకు ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళ మీద వాళ్ళకు అనుమానం రాదు అంటే పోలీస్ కోర్టు తీసుకున్నారు చాలా వరకు మా యూనిట్స్ కూడా మేము దాని తర్వాత అక్కడి నుంచి నేను చాలా సందర్భాల్లో నేను అట్లా చేసేవాన్ని అన్నట్టు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మా యూనిట్స్ పోలీస్ స్టేషన్కి కొద్దిగా దగ్గరలోనో లేకుంటే ఒక కిలోమీటర్ దూరంలోనో అట్లనే ఉంటాయి తప్ప మేము జబల్పూర్లో మేము యూనిట్ పెట్టాము కదా ఆ ఇంటి ఓనరు ఒక బంధువు సిఐ అన్నట్టు లోకల్ రెగ్యులర్గా ఆయన టీం తీసుకొని అక్కడికి వస్తుంటాడు అన్నట్టు ఎస్కాట్ వెహికల్ వస్తుంటుంది అక్కడికి ఎప్పుడు మా యూనిట్ ముందే ఉంటుంది అన్నట్టు జస్ట్ ఒక పదిహేను ఇరవై గజాల దూరంలో వాళ్ళ ఇల్లు మా అతనిదే ఇల్లు మేము తీసుకున్నాం ఇక్కడ వాళ్ళ బంధువు వాళ్ళ చిన్నమ్మ కూడా పెదన్న కూడా సీఐ అన్నట్టు అని ఆయన రెగ్యులర్గా అడిగి వచ్చేవాడు అన్నట్టు మేము కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడేవాళ్ళం మాట్లాడి అందా చేసేవాళ్ళం పెద్దగా అనుమానం వచ్చేది కాదు మేము కూడా ఇక్కడ అనుమానపడే విధంగా మేము ప్రవర్తించే వాళ్ళం కాదు మన సారీ నల్లమల్లలో కూడా ఆ విధంగా అప్పుడు లేదు అప్పటికి లేదు నేను డిపార్ట్మెంట్ నల్లమల్లకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అట్లే నేను లోపలికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్ల అప్పుడు కృష్ణ అని ఉండేవాడు ఇన్ఛార్జి ఆయన కృష్ణపట్టి ఏరియాలో పుట్టి మునిగి చనిపోయాడని ఆయన అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ఆయన కృష్ణ కలిశాడు కలిసిన తర్వాత నేను ఆయనకు చెప్పాను అలా నేను ఒక ఫైవ్ ఇయర్స్ అంటే నేను బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కాబట్టి ఫీల్డ్ గురించి మాకేం తెలియదు నేను ఫీల్డ్ను అంటే కొద్దిగా అధ్యయనం చేయాలనుకుంటున్నాను అసలు ఏం జరుగుతుంది ఏంటి మూవ్మెంట్ ఎలా అవుతుందని చెయ్యాలనుకుంటున్నాను నాకు ఏదైనా దళంలో పనిచేస్తారు నేను అని చెప్పి చెప్పారు అన్నట్టు అప్పుడు టైగర్ ప్రాజెక్ట్ దళంలో నాకు ప్లేస్మెంట్ కనిపిస్తే నేను అక్కడికి వెళ్ళాను అక్కడ చాలా గ్రామాలు తిరిగాము తిరిగిన తర్వాత మాకు రీసెర్చ్ వర్క్లు ఎట్లా ఉంటుంది అంటే పై పైన చూడడం అనేది ఏముండదు రీసెర్చ్ వర్క్ అంటే చాలా చిన్న చిన్న పాయింట్ని పట్టుకొని మేము అక్కడి నుంచి రీసెర్చ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ మైండే నాకు ఉంది కాబట్టి ఉద్యమంలో కూడా అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ వర్క్ నుంచి వెళ్ళాలనే ఉద్దేశం నుంచి గ్రామంలో ప్రతి చిన్న వ్యక్తిని కూడా కలిసి ఎక్కడైనా మేము ఆగిన దగ్గర ఎవరైనా కలిస్తే వాళ్ళతోనే నేను చాలా డిస్కస్ చేసేవాడిని అనట్టు దళాలు రాకముందు మీ పరిస్థితి ఎట్లా ఉంది దళాలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అసలు ఏమనుకుంటున్నారు మా గురించి వీళ్ళు మా దళాలు వాళ్ళకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి పొలిటికల్గా ఇటువంటి వాటి మీద నేను చాలా అధ్యయనం చేశాను ఈ క్రమంలో తర్వాత వెపన్స్ రిపేరింగ్ అవి ఇవి నెలమూలల చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఇటు నగర్ నల్గొండ గుంటూరు ప్రకాశం మొత్తం కరీం ఇది మన కర్నూలు ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వెపన్స్ నల్లమల్లకి వచ్చేటట్టు అక్కడికి వస్తే అక్కడ వాళ్ళకి రిపేర్ చేసి పంపించడం పెట్టారు చాలా ప్రాంతాల్లో పెట్టాము మేము జీబీఎం అని ఒక ప్రాంతం ఉంటుంది బోరుగుండర్ అని ఒక ప్రాంతము అని ఒక ఏరియా చాలా ఏరియాలు ఉన్నాయి అక్కడ మేము తిరగని ప్లేస్ ప్లేస్ అంటూ లేదు ఎక్కడైనా ఒక నెల రోజులు క్యాంప్ వేసేసి అక్కడ ఉన్న వేపర్స్ మొత్తం రిపేర్ చేసి అక్కడ ఉండేవాళ్ళం ఈ క్రమంలో మహేష్ మురళి వీళ్ళు చనిపోయారు ఆ టైంలోనే నైంటీ వన్లో అనుకుంటే వాళ్ళు చనిపోయింది వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు లేరు అప్పుడు గణపతి వచ్చాడు అక్కడికి గణపతి నెలమాలకు వచ్చాడు అన్నట్టు వస్తే గణపతి నేను ఫస్ట్ టైం చూడడం అక్కడిని యాక్చువల్లీ గణపతిని పికప్ చేయడం కోసము ఒక టీమును అరేంజ్ చేశారు ఆ టీంలో నన్ను పంపించారు ఎందుకంటే రోడ్ పాయింట్న ఉండి పికప్ చేసుకొని రావాలన్నట్టు అక్కడ ఉన్నటువంటి దళసభ్యులు వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు తర్వాత వచ్చేది ఎవరో కాదు పార్టీ సెక్రటరీ వస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన వాళ్ళని పంపాలని చెప్పేసి అప్పుడు కొద్దిగా హైస్ కొద్ది పై క్యాడర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చూశారు నన్ను నన్ను కూడా దాంట్లో పంపించారు గణపతి వస్తున్నాడు అనే విషయం నాకు తెలియదు కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడన్నా నువ్వు మాత్రమే వెళ్ళి కరెక్ట్గా తీసుకొని రాగలుగుతావు అంటే అప్పుడు నేను రోడ్ మీదకి వెళ్ళి దళాన్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో దళం ఆగుతుంది ఫారెస్ట్లో నేను రోడ్ మీదకి వచ్చి టైంకి వెళ్ళేసి అక్కడ ఎక్కడండి ఆ పాయింట్ అది దోరణాల దగ్గర దోరణాలకున్ను కుంట అనే ఒక ప్రాంతం ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది అక్కడ ఆడ నేను వెయిట్ చేయడం జరిగింది అప్పుడు ఒక వెహికల్ వచ్చింది ఆ వెహికల్లో నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు దిగారు అందులో మామూలుగా చూస్తే అతను మామూలుగానే సింపుల్గా అనుకుంటాం అట్లా వచ్చి దిగి మా కోడ్స్ ఉంటాయి కదా మా కోడ్స్ ప్రకారంగా వచ్చి రిసీవ్ చేసుకుని వాళ్ళు కూడా ఆ కోడ్ తీసుకొని వచ్చారు నేను వెళ్ళి కోడ్ చూపించాను ఒకరినొకరిని మా అంటే కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే నేను రిసీవ్ చేస్తాను కోడ్ లేని చెప్పచ్చా అంటే ఏముండదండి మేము ఫర్ ఎగ్జాంపుల్ మా రోజు మా ఆ రోజు ఉన్నటువంటి మా కోడ్స్ ఏంటి అంటే గణపతి గారు రిసీవ్ కోడే చెప్పండి ఇష్యూ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి అయితే జస్ట్ ఒక పేపరు తర్వాత ఒక మ్యాగ్జిన్ లాంటివి అవి పట్టుకొని రోడ్డు మీద ఉండాలి చేతిలో ఒక కర్ర ఉండాలంటే మామూలు జనరల్ ఉంటాం ఆగమేమంతా ఇవి వాళ్ళకు సిగ్నల్స్ అనేట పేపర్ మామూలుగా రైతులేం పట్టుకోరు మ్యాగ్జిన్స్ ఎవరు పట్టుకోరు ఒక కర్ర అయితే మామూలుగా అందరూ పట్టుకుంటారు అవి పట్టుకొని రోడ్ మీద నిలిచి ఉన్నాము అతను వేరొక వ్యక్తి వెహికల్ ఆగానే ఒక వ్యక్తి ఫస్ట్ వెహికల్ చూసుకుంటూ వెళ్ళింది మళ్ళీ రివర్స్లో వచ్చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వచ్చి దిగారు వచ్చేసి కలిసారన్నట్టు ఓకే ఆ వ్యక్తి గణపతి గారు మీరేలాగా గుర్తుపట్టాలి మీకు లేదు గుర్తుపట్టలేదు అప్పుడు దిగినప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది కొంత అప్పుడు చీకటిగా ఉంది కాబట్టి ఎవరు అనేది నాకు తెలియదు మామూలుగా లాల్స్ పైజామ్ వేసుకున్నాడు ఇంకో వ్యక్తి మామూలుగానే ప్యాంట్ షర్ట్ ఉంది ఇద్దరు కలిసి వచ్చారు దిగారు నేను వాళ్ళని పికప్ చేసుకొని వెళ్తున్నాను అన్నట్టు వెళ్తుంటే క్రమంలో మేము ఎప్పుడు మాట్లాడడం ఉండదు అన్నట్టు తర్వాత నా టీమ్ వచ్చేసి పక్కన ఒక ఇరవై మంది వెపన్స్తో వాళ్ళు ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటారు అన్నట్టు పొలాల్లో మీరు నేను వీటిని పికప్ చేసుకొని రాగానే ఆ టీం కలిసింది మొత్తము ఇక టీం తీసుకొని వెళ్ళిపోయామన్నట్టు నడుచుకొని నడుచుకుంటే వెళ్ళిపోయి నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత పోతున్న క్రమంలో నైట్ త్రీ అవర్స్ కంటిన్యూగా వాకింగ్లో వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర ఆగామన్నట్టు ఆగిన తర్వాత అంద నేను పర్సనల్గా నేను నాతో పాటు ఇంకొక ఫోర్ మెంబర్స్ అన్నట్టు ఈయనకు సెక్యూరిటీగా ఉండాలనేది ఫస్ట్ వచ్చిన వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు ఆయనకు మీరు ఫైవ్ మెంబర్స్ సెక్యూరిటీగా ఉండాలి మిగతా వాళ్ళంతా కూడా దూరం ఉండి ఇచ్చేయాలని చెప్పి అన్నారు అట్లనే ఉన్నాం అన్నట్టు అయితే అప్పుడు మంచి వెన్నెలు కాస్తుంది ఒక దగ్గర నడిచి నడిచి అలసిపోయి ఒక దగ్గర ఆగిపోయాము అయితే గణపతి నా పక్కనే ఉన్నారు ఆయన ఆ గణపతి అని నేను వెంటనే నేను పోల్చలేకపోయాను ఆ వెన్నెల్లో కొద్దిగా బాగా మంచిని వెలుతురు ఉంది అన్నట్టు ఆ వెలుతురులో చూస్తే అప్పుడు మీ సాగిన ఏం లేవు ఆయనకి మంచిగా బాగానే ఉన్నాడు నాకు అనిపించిందండి ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను ఎక్కడో అని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు తర్వాత వెంటనే ఆయన అప్పుడు ఉన్నటువంటి కొన్ని పాత ఇమేజెస్ అవన్నీ మైండ్లోకి వచ్చేసి ఓహో ఈయనే సోవన్స్ పర్సన్ అయి ఉంటాడు అని చెప్పేసి నాకు నేనుగా ఊహించుకున్నాను తప్ప ఆయనను మీరు సోవన్స్ అని చెప్పి నేను అడగలేదు అన్నట్టు తర్వాత సెక్యూరిటీ వచ్చేసి మామూలుగా ఒక ఆటో వెపన్స్ సెక్యూరిటీ అనేది అంటే కొంచెం ఫైరింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉండే వెపన్స్ ఒక డీసీఎం లేకుంటే ఒక రాష్ట్ర కమిటీ నాయకులకు ఒక్కరిద్దరు ఉంటారు అంతే ఎక్కువ ఉంటారు ఒక ఫోర్ ఫైవ్ ఆటో తోని ఒక అందరు కమాండర్ స్థాయి వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు అంటే అయిన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది అనట మామూలుగా ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు నేను కూడా అలాగే అనుకున్నాను కాకపోతే తెల్ల నైట్ పుట్టనే నాకు అర్థమైపోయింది ఎవరో కాదు సో మా సెక్రటరీ అని చెప్పి అనుకుని అప్పుడు ఇకపోతే సీరియస్గానే ఉన్నాం తెల్లవారులు పోతుంటే అర్థమైపోయింది అందరికీ ఆయన కూడా చాలా ఫ్రీగా ఉంటాడు బాగా చాలా ఫ్రీగా ఉంటాడు ఒక టూ మంత్స్ మాతో ఉన్నాడు ఆ టైంలో గణపతి గారితోనే నాకు చాలా మంచి క్లోజ్నెస్ ఏర్పడింది బాగా నా గురించి ఆయనకు చాలా రిపోర్ట్ ఉంది అప్పటికి ఎందుకంటే పార్టీలో రీసెర్చ్ వర్క్లో నేను చాలా సక్సెస్లు నేను సాధించాలనే విషయం ఆయనకు అర్థమైపోయి చాలా సందర్భంలో ఆయన నాతో మాట్లాడేవాడు ఆ నెల రెండు నెలలు టైంలో నాతోనే మేము ఆయనతోనే కలిసి ఉన్నాం ప్రతిసారి ఆయనే ఒకటే విషయం చెప్పేవాడు అన్నట్టు అన్నా నువ్వు బాగా థింక్ చేస్తావు అనే విషయం మాకు తెలిసి అది కొత్త విషయం గురించి ఆలోచించి అని చెప్పేసి ఒక ఒక టాస్క్ లాగా చెప్పేవాడు అన్నట్టు అంటే ఏంటిది కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన అప్పుడు దానికోసం ఒక రెండు గంటలు మొత్తం పార్టీ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడన్నట్టు పార్టీ ఎట్లా పుట్టింది ఎట్లా పెరిగింది ఎట్లా అంటే మొత్తం అట్ వెపన్స్కి సంబంధించినట్టు ఎట్లా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వచ్చింది ఈ రోజుకున్నటువంటి మన సమస్యలు ఏంటి ఇవన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరుగుతున్నా డిపా అంటే పోలీస్తోనే మనము ఫైరింగ్లో మనం ఎదుర్కోలేకపోతున్నాం మనం చాలా నష్టాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది మన పార్టీకి చిన్న వెపన్స్తోని పెద్దగా అంత సక్సెస్ మనం సాధించలేము పెద్ద వెపన్స్ కావాలి పెద్ద వెపన్స్ అంటే అది తక్కువ అంబినేషన్తో ఎక్కువ మందిని నష్టపరిచేటువంటి వెపన్స్ కావాలి మీరు మీ మైండ్ని అంతా దాని మీద పెట్టి మీరు ఆలోచించండి ఇప్పటివరకు చాలా మీరు రీసెర్చ్ డెవలప్మెంట్లో చాలా వెపన్స్ని డెవలప్ చేశారు ఆ వెపన్స్తో పాటు మనకు ఇట్లా ఎక్కువగా నష్టాన్ని చేకూర్చే శత్రువుకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చేటువంటి వెపన్స్ మనకు కావాలి దాని మీద మీరు దృష్టి పెట్టి ఆర్టిలరీ వెపన్స్ను మీరు డెవలప్ చేయండి అని చెప్పి అక్కడ నలమలలో చెప్పడం జరిగిందన్నట్టు ఇక ఆ రోజు నుంచి నేను ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయనే దాని మీద నేను ఆలోచించడం చివరికి ఒక్కొక్కటి అంటే రాకెట్ లాంచర్స్ ఆలోచన అనేది అక్కడి నుంచే మొదలైందా సార్ గణపతి గారు ఇచ్చిన ఆలోచనతో రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలని మీరు రీసెర్చ్ చేశారు రాకెట్ లాంచర్ ఎలా తయారు చేశారు దాన్ని ఎలా క్రూవ్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పే ఇక్కడ ఒకసారి మనం నల్ల మన గణపతి గారు రిసీవ్ దగ్గర నుంచి వెళ్దాం అక్కడ ఒక మీరు కోడ్ చెప్పారు ఆ కోడ్ ఒకవేళ ముందే లీక్ అయ్యి పోలీసులు కానీ అదే కోడ్లో ఉంటే మరి ఏ విధంగా పరిస్థితి ఉంటుంది ఒకటి రెండోది మనం వెళ్తున్న దారిలో దాదాపు మూడు గంటలు జర్నీ చేశారు అసలు పోలీస్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు రైడ్ అనుకోండి అటువంటి మూమెంట్ని ఏ విధంగా తప్పించుకుంటారు జనరల్గా ఇప్పుడు మనం ఇటీవల కాలం జరుగుతున్న ఎన్కౌంటర్ చూస్తుంటే పోలీస్కి నక్సల మధ్యన భీకర కాల్పులు పది మంది మావోయిస్టుల మృతి త్రుట్టులో తప్పించుకున్న అగ్రనాథలు అసలు వీళ్ళు ఏ విధంగా ఇస్తారు వాళ్ళు ఎక్కడ ఉంటారు అగ్రనాలు తప్పించుకోవడం ఏంటంటే ఒకొక్క అగ్రనేత ఉన్నప్పుడు చుట్టూ ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ సెంట్రీ అన్నది ఫైర్ స్టార్ట్ అవుద్ది ఇక్కడ నుండి వీల్ ఫైర్ చేస్తారు వాళ్ళు యూ షేప్లో అప్ చేస్తారు మన స్పాట్కి ఇంత జరుగుతున్నప్పుడు పోలీసులు దాదాపు మూడు వందల మంది పోలీసులు ఉన్నప్పుడు సమయంలో కూడా అగ్రనేతలు మిస్ అవుతుంటారు చిన్న త్రుట్లు తప్పించుకొని అగ్రనేతలు అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటారు మేము రాస్తుంటాం అది వాస్తవం అంటుంటారు అసలు సార్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి ఒకటండి త్రుటిలో తప్పించుకోవడం అనేది చాలా సందర్భాల్లో కరెక్టే అది ఎందుకంటే నేనున్న సందర్భాలు కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి దాంట్లో కూడా మేము అట్లా ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయి ప్రతి ఎన్కౌంటర్లో అగ్రనాయకుడు ఉంటాడని అయితే కన్ఫామ్గా చెప్పలేమండి ఎందుకంటే అగ్రనాయకులు ఎప్పుడు కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్లో సేఫ్ ప్లేస్లోనే ఉంటారు వాళ్ళు దళాలు ప్లాటిన్స్ ఇవి మాత్రమే కొద్దిగా ఎడ్జ్ పాయింట్కి వచ్చేసి వెళ్ళడం పోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి ఒక ప్లా ఒక ఏ అనే ప్లేస్లో అగ్గర్నాకున్నారు ఆయనకి సరౌండింగ్లో ఎన్ని ఉంటాయండి ప్లాటిన్స్ ఉంటాయి ఎంత దూరంలో అట్లా మనము అందులో విడిగా అంటూ ఏముండరండి మామూలుగా ఇప్పుడు మేము నెలమల్లా ఉన్న ఇది అందరికీ తెలిసిన విషయమే బహిరంగ ఇవ్వలేదు సరెండర్ అయినా ప్రతి వాళ్ళు ఇవన్నీ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి ఇవన్నీ కొత్తగా నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు కాకపోతే ఒక విషయం ఏంటంటే అగ్ర నాయకుడు అనేటప్పుడు అతను కూడా ఏంటంటే మాలాగా అన్నిటికీ సిద్ధపడే ఉంటాడు ఏదో క్షణంలో చనిపోతామనే ఆలోచన ప్రతి వాళ్ళకు ఉంటుంది అక్కడ కాకపోతే ప్రతి నిత్యము దాన్నే మైండ్లో పెట్టుకొని ఉండరు ఎస్కేప్ కావడానికి ఏం ఉన్నాయో చూసి అది వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం మేము ఎస్కేప్ కావటానికి అంటే నాయకత్వాన్ని సేవ్ చేయడం ఫస్ట్ ప్రతి క్యాడర్లో కూడా అదే మేము చెప్పడం జరుగుతుంది అన్నట్టు ప్రతి క్యాడర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ లీడర్షిప్ను ఎస్కేప్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు మంచి ఎస్కేప్ ఉన్న పాయింట్లోనే వాళ్ళకు డెన్ కానీ ఇవి కానీ అరేంజ్ చేయడము వాళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అట్లా ఉంటుంది తప్ప ఇక్కడ వేరే సపరేట్గా అంటూ ఏముండదు ఇంకొకటి లీడర్షిప్ కూడా ఏంటంటే అట్లా వాళ్ళకు సపరేట్గా డెన్స్ తర్వాత వీళ్ళకి సపరేట్ డెన్స్ అట్లా ఉండవు వాళ్ళకు ప్రైవసీ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలు ఎందుకంటే వాళ్ళకు కొన్ని రైటింగ్స్ కానీ కొన్ని డిస్కషన్ చేసుకోవడానికి కానీ మీటింగ్స్ కానీ ఉన్నప్పుడు అట్లా సపరేట్గా ఉంటుంది కానీ చుట్టూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు ఉంటుంది అన్ని చోట్లలో ఒక వంద గజాల డిస్టెన్స్ ఉంటారని అట్లా మనం ఏం చెప్పలేము అంటే అక్కడ బాగోయ్యే పరిస్థితి ప్రకారం మార్పు చుట్టూ ఇంకొక ఇక్కడ అడిగానండి ఒకవేళ మీరు అన్నట్లుగా పేపరు పట్టుకొని పోలీసులే కూర్చుని ఉంటాయి ముందుకు తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చి విధంగా మనం అయితే ఇక్కడ మీరు అక్కడ వాళ్ళు పట్టుకొని రారండి ఫస్ట్ మేము పట్టుకునే ఉంటాము మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఓకే అనుకుంటే హయ్యర్ లీడర్షిప్ ఎప్పుడు కూడా రోడ్ల మీద మాలకు పట్టుకొని తిరగరు అన్నట్టు మామూలుగా వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే అక్కడ నిలబడతారు వీళ్ళు జస్ట్ అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారు ఇతను మనోడే అనుకున్నప్పుడు వాళ్ళ కోర్టు తీసుకొని వచ్చి కలుస్తారు అంతేగాని మేము అబ్జర్వ్ చేయడం ఉండదు ఫస్ట్ ఇట్లా ఓపెన్గా రారు వాళ్ళు మీరు గెటప్లో ఉన్నారు అదే విషయం పోలీసుకి లీక్ అయ్యి వాళ్ళకి మీకు ఒక కిలోమీటర్ దూరంలో మీకన్నా ముందే వాళ్ళ మాట వేస్తే అది మనం మనవాడా కాదా అనేది వాళ్ళకి తెలుసు సరే ఇక్కడ ఒకటి మేము నిరంతరము ప్రజల మధ్య ఉండేటోళ్ళం కాబట్టి పోలీస్ దళాలు ఎటువైపు తిరుగుతున్నాయి వాళ్ళ మూమెంట్ ఎటు ఉంది ఇవన్నీ చూసుకొని మేము అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం గుడ్డిగా ఏదో అన్ని చోట్ల చేయమని ఈ ఏరియాలో పోలీసులు రారు అనుకున్నప్పుడు అక్కడ చేస్తారు అట్లా అట్లా ఉంటుంది రెగ్యులర్గా మూమెంట్ ఉండే దగ్గర మీకు అసలు లేకపోతే ఇన్ని రోజులు అసలు ఎట్లా వాళ్ళు ఎస్కేపు ఉంటారు కస్టమర్ పోలీసులు తిరిగే ప్రా రూట్స్ ఎవ్రీ మినిట్ ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వస్తూనే ఉంటుంది అసలు ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కానీ టెక్నాలజీ లేనప్పుడు అంటే ఈ ఫోన్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రతి మూమెంట్ని కూడా ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తారు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు పోలీస్ ఎవరు అన్నలు ఎవరు అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు కాబట్టి పోలీస్ మూమెంట్ ఉందంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది ఒకవేళ కనుక మేము వస్తున్న క్రమంలోనే మా రూట్ ఎక్స్పోజ్ అయితే మేము అది క్యాన్సలే చేసుకుంటాం అక్కడి వరకు వెళ్ళాం మేము బయలుదేరి ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ముఖ్యమైన నాయకత్వం వస్తుంది అని అనుకున్నప్పుడు మేము ఎక్స్పోజ్ అయినామనే విషయం ఏ కొంచెం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ రూట్ను మేము ఇక దాన్ని టచ్ కూడా చేయము ఎందుకంటే వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు తప్ప అటువంటి చాలా సీరియస్గా ఆలోచించి చేస్తారు కానీ ఇవాళ నాయకత్వం వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏంటంటే ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి ప్రజల్లో వాళ్ళు అటువంటి మెకానిజం అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు సరే ఇప్పుడు మీరు గణపతి గారు చెప్పినట్లుగా మీరు లాకెట్ లాంచర్ రూపకల్పనకి రంగం సిద్ధం చేశారు అంటే అక్కడే చేశారా లేదు లేదు నాకు గణపతి గారు టాస్క్ ఇచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచించడం అనేది జరిగిందండి ఆయనే ఇన్స్పిరేషను చాలా విషయాల్ని కూడా నాతోని షేర్ చేయడం జరిగింది ఒకవేళ మేము అప్పుడు గణపతి గారిని చాలా గొప్ప నాయకుడిగా మేము ఆరాధించేవాళ్ళం వాస్తవానికి ఏంటంటే ఆ రోజు మాకున్నటువంటి గొప్ప నాయకుడు అంటే ఆయనే కాబట్టి మేము అట్లా ఆయన అంటే ఇప్పుడు నాయకత్వం చేంజ్ అయింది ఒకసారి ఆయన కూడా చాలా అంటే ఒకటి మనం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏముందో అనేది నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఏంటనేది కదా ఆ రోజు మా అభిప్రాయం ఏందనేది మేము చెప్తా ఆ రోజు మేము నాయకుడు అంటే అంత గౌరవంగా చూసేవాళ్ళం ఎప్పుడు కూడా నాయకత్వం గురించి మేము చెడుగా ఆలోచించడం కానీ అట్లా కానీ ఉండేది కాదు వాళ్ళను ఎందుకంటే మాకంటే ముందు నుంచి వాళ్ళు శాక్రిఫైస్ చేయడానికి వచ్చారు అనేక కష్టాలు నష్టాలు పడ్డారు కాబట్టి ఆ గౌరవం మేము ఇచ్చేవాళ్ళం అట్లా గణపతి గారంటే నాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇచ్చినటువంటి టాస్క్ను నేను అది నా ముఖ్యమైన టాస్క్లలో దాన్ని నేను చేర్చుకున్నాను అప్పుడు దాకా నేను ఏంటంటే ఏకే ఫార్టీ సెవెన్ తయారు చేయాలనేది చాలా సీరియస్గా ఉండేది నా కోరిక బలమైన కోరిక ఉండేది అసలు ఆటో వెపన్ తయారు చేయాలి అసలు అదే నాకు కంపల్సరీ నేను డెఫినెట్లీ పార్టీలో ఉండుంటే దాన్ని ఏదో ఒకటి చేసి చేసేవారిమో కానీ ఆ కోరిక బలంగా ఉండేది గణపతి గారు ఎప్పుడైతే వచ్చి ఆర్టిలరీ వెపన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అది దాన్ని మీరు దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను ఫార్ట్స్ లాంటి వెపన్స్ తయారు చేయడం ఆలోచన పక్కకు పెట్టేసి ఆర్టిలరీ వెపన్స్ మీద నా మైండ్ను ఫోకస్ చేయడం జరిగింది అప్పుడు ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో చెన్నైకి నేను ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ ఆర్టిలరీ వెపన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము ప్రయత్నం చేద్దాం ఏమైనా బుక్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అట్లా సెర్చ్ చేయడం జరిగింది ఒక బుక్ స్టాల్ చాలా పెద్ద బుక్ స్టాల్ అది పేరు కూడా నాకు సరే గుర్తులేదు కానీ అక్కడ వెళ్ళేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో వెపన్స్ సంబంధించి చాలా బుక్స్ దాంట్లో ఉన్నాయండి చాలా బుక్స్ ఉన్నాయి దాంట్లో అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి పర్చేజ్ చేసి దాదాపు ఒక పదివేల రూపాయల బుక్స్ను పర్చేజ్ చేసి తీసుకొచ్చాను దాంట్లో రకరకాల వెపన్స్ అన్నట్టు ఇమేజెస్తో పాటు చాలా రకాల వెపన్స్ బుక్స్ ఉన్నాయి దాంట్లో మన ఇండియా ఆర్మీ యూజ్ చేసే బు వెపన్స్తో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అంటే సామ్రాజ్యవాద దేశాలలో వాడుతున్నటువంటి వెపన్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఆ బుక్ స్టాల్లో ఉంది అన్నట్టు అట్లా కొన్ని బుక్స్ని నేను అక్కడి నుంచి సేకరించి తీసుకొని రావడం జరిగింది అది వచ్చిన తర్వాత ఏ దేశమో ఆటిలరీ వెపన్స్ని ఎట్లా తయారు చేస్తుంది అసలు ఇమేజెస్ని చూసి నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరిగింది అట్లా రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ఒకటి తర్వాత బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచర్ ఇప్పుడు బ్రిటన్ మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్నటువంటి రాకెట్ లాంచర్స్ ఈ రెండింటిని మేము కొద్దిగా బాగా నేను స్టడీ చేయడం జరిగింది దాంట్లో ఆ బుక్స్లో ఏంటంటే ప్రతి పార్ట్ని కూడా వాళ్ళు ఇమేజెస్ వేశారు అన్నట్టు అది వాళ్ళు ఎందుకోసం వేశారో తెలియదు కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది అది బహుశా నేను పెద్దగా నేను చదువుకోకపోయినప్పటికీ కూడా నాకు ఆ ఇమేజెస్ చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను అప్పుడు నాకు అనిపించింది ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఇప్పుడు నాకున్నటువంటి టెక్నికల్ జ్ఞానం అనేది సరిపోదు నేను ఇంకా కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది దీని అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ లీడర్షిప్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ కొద్దిగా చదువుకుంటాను కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పంటే సరే వాళ్ళ టాస్క్ నేను అప్పుడు గణపతి గారు కూడా ఇంకా లోపలనే ఉన్నారు ఆయన ఫైనల్గా ఆయనకు కూడా నేను చెప్పాను అంటే నేను చెన్నైలో ఇట్లా చూశాను నేను బుక్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఆర్టిలర్ వెపన్ చేయాలంటే నేను ఇంకొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది నేను స్టడీ చేస్తే నేను మళ్ళీ చదువుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తానంటే ఓకే అప్పుడున్న స్టేట్ కమిటీ ఇప్పుడు ఎప్పుడు ఆఖ్యరాజు వహోపాల్ ఈయనరాజు ఆర్కే గారు ఆయనే ఓకే సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓకే చెప్పారు చెప్పేస్తే అప్పుడు నేను చెన్నైకి వెళ్ళేసి ఒక సిక్స్ మంత్ నేను చెన్నైలోనే ఉన్నాను ఉండేసి అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అప్పుడు మళ్ళా ప్రో ఇంజనీరింగ్ అని ఒక కోర్స్ అన్నట్టు టెక్నికల్ కోర్స్ దాన్ని కంప్లీట్ చేశాను నేను ఆ సిక్స్ మంత్లో అసలు వన్ ఇయర్ కోర్స్ అది సిక్స్ మంత్లోనే దాన్ని నేను కంప్లీట్ చేశాను అప్పుడు నాకు కంప్యూటర్ అంటే నాకు ఫ్యాషన్ అంట అది నేర్చుకోవాలని నేను చేయాలనేది ఆ సిక్స్ మంత్లో ప్రో ఇంజనీరింగ్ అసలు వాళ్ళకి అప్పటికీ నేను టెక్నికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగారు వాళ్ళు నాకు అది దగ్గర ఏ సర్టిఫికెట్స్ లేవు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పట్టుకొని అతనికి కొద్దిగా మంచి చేసుకొని అతనితో ఫ్రెండ్షిప్ చేసి నేను ఇట్లా నాది నాకు ప్రో ఇంజనీరింగ్ నేర్చుకోవాలని ఉంది మీకు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి అయితే నా దగ్గర అయితే ఏం లేవు మీకు ఏదైనా కావాలంటే చెప్పండి నేను మనీ అరేంజ్మెంట్ చేస్తానని చెప్పి చెప్పాను ఆయనే కొద్దిగా ఫీజు తీసుకొని వేరే ఏవో సర్టిఫికేట్స్ పెట్టేసుకొని ఆయన ఒక సిక్స్ మంత్ నన్ను ప్రో ఇంజనీరింగ్ చేయించాడు అన్నట్టు కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ ఆ ప్రో ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వెపన్ను మన ఒక ఏదన్నా ఒక వస్తువును ఒక టూల్ను మనము దాంట్లో కంప్లీట్గా ప్రో ఇంజనీరింగ్ని డిజైన్ చేసి అందులోనే దాని యొక్క స్ట్రెంగ్త్ను కూడా మనం టెస్ట్ చేయొచ్చు అన్నట్టు అది ప్రో ఇంజనీరింగ్లో ఉంది అది అది నేను కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు అప్పుడు నేను ఈ ఇమేజెస్ను చూసి ఈ బ్రిటన్కి సంబంధించిన రాకెట్లు ఆచారు రష్యాకు సంబంధించిన రాకెట్ ఆంచారు ఈ రెండింటిని చూసి అప్పుడు ఒక ఫిగర్ అంటే ఒక అంచనాకు రావడం జరిగింది ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడ ఇది ప్రో ఇంజనీరింగ్ ఇదంతా నేర్చుకున్నానో డిజైనింగ్ వర్క్ ఇదంతా నడుస్తుంది ఈ క్రమంలో మా పార్టీలో ఏందంటే ఒరిస్సా ఏరియాలో రాకెట్ లాంచర్ను టెస్ట్ చేయాలి అక్కడ ఒక టీం పనిచేస్తుంది ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పేసి సెంట్రల్ కమిటీ నుంచి ఒక వర్తమానం వచ్చింది అన్నట్టు సరే నేను అక్కడికి వెళ్ళాను నేను ఒరిస్సాకి వెళ్ళాను ఒరిస్సాకి వెళ్తే ఒరిస్సాలో ఒక టీం ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రయత్నం అని చేస్తున్నారు ఆయన చేసే అతను మా గురువుగారు అన్నట్టు వెపన్స్ మేము జబల్పూర్లో చేసినప్పుడు నా గురువే ఆయన అక్కడ దాని గురించి పనిచేస్తున్నాడు అంట ఆయన పనిచేస్తూ ఒక ప్రయత్నం అనేది వాళ్ళు అప్పటి నుంచే ప్రయత్నంలో ఉన్నారు కాకపోతే అవి సక్సెస్ కాలేదు అన్నట్టు నేను ఆల్రెడీ దాని మీద అప్పటికే నేను కొంత వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఆడికి వెళ్ళేసి నాకున్నటువంటి నాలెడ్జ్ని అక్కడ కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ ఒక టెస్ట్ చేసాం చేస్తే అది ఎక్సలెంట్గా ఫ్లయింగ్ అయితే చేయగలిగాం అది అండ్ ఇవన్నీ నింపేసి ఇవన్నీ నేను నింపేశ ఒరిస్సాలో అది మల్ మల్కనగిరి డిస్టిక్లో చేసాం మల్కనగిరి డిస్టిక్లో ఫస్ట్ టెస్ట్ చేసాం అక్కడ టెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా వెపన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేను బయటనే చేసుకొని వెళ్ళాను అన్నట్టు చేసుకొని అంటే దానికి కావాల్సిన పైప్స్ ఇవన్నీ కూడా బయటనే తయారు చేసుకొని వెళ్ళాం వెళ్ళేసి అక్కడ టెస్ట్ చేసాం ఈ టెస్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఎక్స్పోజ్ అయింది అక్కడ ఎక్స్పోజ్ అయిన తర్వాత అప్పుడు పెట్రోలింగ్ టీమ్స్ స్టార్ట్ అన్నట్టు ఎక్స్పోజ్ అయిందని ఏవో టెస్ట్లు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి మేము అక్కడి నుంచి కొద్దిగా బయటికి వెళ్ళాము పోలీస్ టీం అంతా వచ్చేసి ఆ ఏరియా అంతా సెర్చ్ చేశారు అయితే అక్కడ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరగాల్సింది ఆ ఎస్కే పై మేము బయటకు వచ్చేసి అది మీ మల్కన్గిరిలో తప్పించుకున్నారు తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నేను ఒక నెల రోజుల తర్వాత అక్కడ టెస్ట్ చేశాం కదా మళ్ళీ నేను బయటకు వచ్చేసాను అన్నట్టు బయటకు వచ్చేసి ఆ టెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేశీయ పరిజ్ఞానం అంటాం కదా మనం లోకల్ టెక్నాలజీతోనే అది ఉపయోగించి చేయడం జరిగింది నేను కొన్నటువంటి కొన్ని బుక్స్లలో టిప్పు సుల్తాను సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ టెక్నాలజీ అప్పుడు ఆయన యూజ్ చేశాడని ఆ బుక్ కూడా ఉంది దాంట్లో దాన్ని మళ్ళీ మేము అక్కడ స్టడీ చేసాం టిప్పు సుల్తాను ఆ టైంలో ఎట్లా రాకెట్స్ ఇది చేశాడు అప్పుడు రాకెట్ అని ఆయనకు తెలియకపోవచ్చు కానీ ఆ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించారు ఉపయోగించాలన్నట్టు ఉపయోగించి వాళ్ళు తయారు చేయడం జరిగింది దాంట్లో గన్ పౌడరు ప్రొపెల్లెంట్గా ఎట్లా ఉపయోగించాలనేది దాంట్లో ఆ బుక్లో రాసి ఉంది లోకల్గా ఎట్లా తయారు చేయాలి దాన్ని ఏ పర్సంటేజ్లో ఏది కలపాలనేది దాంట్లో ఆ బుక్లో ఉందన్నట్టు ఆ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ను మేము యాజ్ టీజ్గా అక్కడ ఒరిస్సాలో ఇంప్లిమెంటేషన్ చేసి చూసాం చూసి దానికి తర్వాత మా గురువు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయనకు కొంత ఎలక్ట్రానిక్ దాని మీద ఈ మన రసాయనిక శాస్త్రం మీద ఆయనకు కొద్దిగా బాగా గ్రిప్ ఉంది కెమికల్స్ మీద ఆయన కొంత ఎక్స్పెరిమెంట్ దాని మీద చేసి ఆ ప్రొపెల్లెంట్ తయారు చేయట్లో ఆయన సార్ మల్కన్గిరిలో చేస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అయిపోయారు పోలీసులు రౌండ్ అప్ చేశారు మీరు ఎస్కేప్ అయినా అక్కడ అయ్యారు కదా ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం ఒక్కసారి చేస్తున్నప్పుడు అక్కడ పోలీసు అవ్వలేదు అక్కడ అంత ఒకసారి అయినామంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం కదండి అప్పుడు రెండోసారి అది మళ్ళీ మల్కన్ అక్కడే అవునండి ఒకసారి జిల్లాలో ఎక్స్పోజ్ అయిన తర్వాత మూమెంట్ ఉంది అని తెలుసుకున్న పోలీసులు అంటే వాళ్ళు అంటే ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకు ఏదో మొత్తానికి అయితే జరుగుతుంది ఇక్కడ అనేది ఉంది తప్ప ఇంత క్లియర్గా వీళ్ళు రాకెట్ లాంచర్ టెస్ట్ చేస్తున్నారు అనేది ఐడియా అసలు డిపార్ట్మెంట్ లేదు వాళ్ళ ఐడియా ఏ పా ఎప్పటికీ ఏముందంటే దేని మీద ఎక్కడ రైడ్ చేస్తారో ఆ రైడ్ చేయడానికి కావాల్సిన రిహార్సల్స్ ఉంటాయి కదా అటువంటిది ఏదో చేస్తున్నారని చెప్పి అనుకున్నారు తప్ప ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారనేది వాళ్ళకు ఉండదు ఎందుకంటే అప్పటిదాకా మావోయిస్ట్ పార్టీకి ఒక టెక్నికల్ వింగ్ ఉందనే ఐడియా ఉంది తప్ప ఈ రీసెర్చ్లలో ఇట్లా కూడా చేస్తారు అనే ఆ ఐడియా అప్పుడు డిపార్ట్మెంట్కి ఎవరు ఏ ఇంటెలిజెన్స్కి లేదు అది లేదు కాబట్టి ఆ థాట్ వాళ్ళకి లేదు వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఒక క్యాంప్ వేశారు ఏదో చేస్తున్నారంటే ఏదో రైడ్ చేయటానికి రిహార్సల్ చేస్తున్నారేమో అనేది ఉంటుంది వాళ్ళకి అట్లనే అనుకున్నారు సరే నేను మళ్ళీ దానిలో అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చెన్నై ఎస్కేప్ చెప్పగలరా మా ఎస్కేప్ అంటే ఫైరింగ్ చేసుకుంటే అక్కడ ఇంకా ఫైరింగ్ చేసే అంత ఇది కూడా ఏం లేదు ఎందుకంటే వాళ్ళు వస్తున్నారనే విషయం ఇన్ఫర్మేషన్ మాకు ముందే వచ్చింది అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాం అంతే ఆ ఏరియాకి వస్తే మా అన్నీ అక్కడ కొన్ని కిట్ బ్యాగ్లు అవన్నీ దొరికినాయి వాళ్ళు సప్తగా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత నేను బయటికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చినాం తిరిగి వచ్చి ఒక క్యాంప్లో ఇంకా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ చేస్తున్నాం అన్నట్టు అప్పటికీ ఆ క్యాంపు కొద్దిగంత ఎక్స్పోజ్ అయ్యింది అప్పటికి ఎక్స్పోజ్ అయ్యి ఉంది అక్కడదాకా లోపల ఇంటీరియర్ అన్నట్టు అంటే మల్కాన్గిరికి దగ్గరగానే ఉంటుంది ఏపీ బార్డర్కు దూరం ఉంటుంది ఎర్రగుమ్మి అనే ప్రాంతం అన్నట్టు అదే మీరు సీలేరు ఆ రూట్లో వస్తుంటారు సీలేరు నుంచి అట్లా వెళ్ళిపోతుంటారు సీలేరు మన సీలేరు డౌన్లో జెన్కో గెస్ట్ హౌస్ ఆ పుట్టి రాజమండ్రి అట్లా వెళ్ళిపోతుంది అక్కడికి అట్లా లోపలి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము క్యాంప్ పెట్టి స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ మేము మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నట్టు ఇప్పటికీ ఏంటంటే కొంత టెక్నాలజీ కొంత ఇంప్రూవ్ చేసాం ఎలక్ట్రికల్ షాట్తోని అది ఫైర్ చేసే విధంగా దాన్ని కొంచెం అక్కడ డెవలప్ చేసాం అన్నట్టు డెవలప్ చేసేసి దాంట్లో మా గురువుగారు ఆయన అక్కడే ఉన్నాడని ఉండేసి కొద్దిగా చాలా ఆయనకున్న జ్ఞానాన్ని బాగా అక్కడ ఇచ్చేయడం జరిగింది దాంతో కొద్దిగా బాగా డెవలప్ అయిపోయింది అప్పటికి డెవలప్ అయిన తర్వాత అది ఎలాగో తిరిగా అది మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది మేమున్న ప్రాంతం మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది అయితే ఆ ఉన్న క్యాంప్కి ఏంటంటే ఒక టూ ఇంచ్ మోటార్ వచ్చేసింది అక్కడికి అంతకుముందు మేము ఎస్కేప్ అయిన ప్రాంతం ఉంది కదా ఆ ప్రాంతం మీద కొద్దిగా వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఒకటి టూ ఇంచ్ రాకెట్ దాని మోటార్ దానిలో వేశారు వేస్తే అది చెట్టు కొమ్మలలో పడిపోయి బ్లాస్ట్ కాలేదు అది మాకు అట్లే దొరికింది అన్నట్టు అది దొరికితే ఆ టూ ఇంచ్ షెల్స్ కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి అసలు ఇది ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందో అది అని చెప్పేసి దాంట్లో ఇది చేశాం అయితే అక్కడ నాది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ కాబట్టి నేను అక్కడికి వస్తుందని తెలిసి ఒక మోటరు ఏదో రైడ్లో అది కూరప్పట్ రైడ్లో దొరికినట్టు ఉంది టూ ఇంచ్ మోటరు ఆ టూ ఇంచ్ మోటరు ఆ షెల్ నా దగ్గర పంపిస్తే నేను మొత్తం దాన్ని డిస్మాండిల్ చేసి దాని యొక్క డైమెన్షన్స్ ఇవన్నీ తీసుకున్నాను తీసుకొని దాన్ని మొత్తం యూజ్ చేశాను అవి అక్కడ ఉన్నాయి అక్కడ అక్కడ మేము ఇట్లా కూర్చొని ఇట్లా ఇప్పుడు మన ఇద్దరం ఎలా కూర్చున్నామో అలాగే కూర్చొని నేను మొత్తం అన్ని డ్రాయింగ్స్ అన్ని ఫైనలైజ్ చేస్తున్నాను ఇలా దాని డెవలప్ ఫర్దర్ డెవలప్మెంట్ ఏం చేయాలి అని చేస్తున్నాం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్తో మంచిగా గ్రహ ఉత్సవాలు అన్నట్టు మొత్తం ఫైరింగ్ స్టార్ట్ అయింది క్యాంపు మీద అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను ఇలాగ కూర్చొని నేను వేరేంత డిస్కస్ చేస్తున్నాను చేస్తున్న క్రమంలో నేను కొద్దిగా అది డ్రాయింగ్ కరెక్షన్స్ ఉంటే చేస్తూ ఇట్లా చూస్తున్నాను అతను చూసి నా వెనుక సైడ్ నుంచి చూశాడు చూసి అన్న నీ వెనుక సైడ్ ఎవరో వెపన్ పట్టుకొని పరిగెడుతున్నారని చెప్పాను అనంట ఇక్కడ పరిగెత్తే వాళ్ళు ఎవరు ఉంటారు పోలీసులు వెంటనే నా దగ్గర అప్పుడు థర్టీ కార్బన్ ఉండే వెంటనే లోడ్ చేసి దాన్ని ఫస్ట్ ఫైరింగ్ నేనే చేశాను అప్పటి నుంచి ఇక ఫైరింగ్ ఫుల్ స్టార్ట్ అయి ఎవీ ర్యాపిడ్ ఫైరింగ్ అన్నట్టు అది అంత ఫైరింగ్ ఫోకస్ నా మీదనే ఎక్కువ ఫోకస్ అయింది ఎందుకంటే ఫస్ట్ ఫైరింగ్ నాదే కాబట్టి నా మీదనే ఫుల్ ఫోకస్ చేశారు చేస్తే ఇక అక్కడ ఇక నేను కూడా కొన్ని తోటాలు ఫైర్ చేసేసి అక్కడి నుంచి ప్రౌన్ పొజిషన్లో అట్లా వెళ్ళిపోతూ ఎస్కేప్ అయ్యాను ఒక వన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది దాంట్లో ఇక ఫైరింగ్లో యాక్చువల్గా మేము ఎస్కేప్ అయ్యే నేనైతే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు కానీ నా పైన ఇంకొక టీం ఉంది మాది ఆ టీం వాళ్ళు ఏం చేశారంటే నా మీద ఫైరింగ్ చేసే వాళ్లకు కౌంటర్ ఫైర్ చేశారన్నట్టు అప్పుడు వెంటనే నా మీద క్షణం పాటు నా మీద ఫైరింగ్ అయిపోయింది ఆ గ్యాప్లో నేను అక్కడి నుంచి జంప్ అయిపోయాను అన్నట్టు జస్ట్ ఆ గ్యాప్లో అక్కడి నుంచి నేను ఎప్పుడైతే జంప్ అయిపోయానో ఇక ఎస్కేప్ అయిపోయాను ఇక అయిపోయింది సేఫ్కి వచ్చానని చెప్పి అనుకున్నాను అటువల్ల ఒక వన్ అవర్ ఫైరింగ్ తర్వాత మేము వెళ్ళిపోయాను ఎట్లయితే పిల్లరు మీరు నేను మళ్ళీ ఇటు ఏపీ బార్టర్ వైపు సీలర్ వైపు వచ్చేసాను అచ్చా ఇంకొక టీము వేరే మల్కన్గిరి వైపు వెళ్ళిపోయింది ఇంకా కొంత టీము ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారు వాళ్ళు తర్వాత మూడు టీములుగా విడిపోయి అందరం వెళ్ళిపోయాం అయితే నష్టం మాకెవరికి జరగలేదు కాకపోతే అక్కడ రై మా మీద అటాక్ చేసినటువంటి గ్రహోన్స్ ఒక ఎస్ఐ చనిపోయారు అక్కడ ఎందుకంటే అక్కడ పైనుంచి నా కౌంటర్ ఫైరింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు కొట్టేస్తే ఆయన చనిపోయాడు ఆయన డెడ్ బాడీ ఎక్కడ పడి ఉంది అంటే నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో ఆడికి వచ్చి పడిపోయింది ఆయన డెడ్ బాడీ నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో అక్కడ ఆయన డెడ్ బాడీ పడి ఎందుకంటే నేను మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ మేము వచ్చాము అక్కడికి ఎందుకు ఆ ప్లేస్ మళ్ళీ మా చూడదు అంటే మాకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ వదిలిపెట్టిపోయినాం ఎందుకంటే పోలీసులు ఆ నైట్ వెళ్ళిపోయారని ఎందుకంటే అప్పుడు రెండు మూడు రెండు హెలికాప్టర్స్ వచ్చేసినాయి అప్పుడు ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇతను చనిపోయాడు ఎస్ఐ చనిపోయిండి అనే విషయం తెలుసుకొని రెండు హెలికాప్టర్స్ నావీ హెలికాప్టర్స్ వచ్చేసి మొత్తం ఆ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళందరూ కూడా రిట్యూటై వెళ్ళిపోయారు వీళ్ళు ఆంధ్ర గ్రహోత్సవాలు అనేది మాకు ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాత క్యాంపులో అప్పటికి మాకు ఫుడ్ మెటీరియల్ అంతా అక్కడే ఉంది వాళ్ళు మనుషులే వెళ్ళిపోయారు తప్ప అక్కడి నుంచి ఏం తీసుకొని వెళ్ళలేదు మళ్ళీ ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ అక్కడే ఉంటాయని చెప్పేసి మళ్ళీ మేము నెక్స్ట్ డే అనేటం ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము మళ్ళీ అదే రౌండ్ అప్ చేసాం రౌండ్ అప్ చేసే ఫ్యాక్ట్ కదా చాలా అయినా చేసామంట ఎందుకంటే అక్కడ డిపా వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా వాళ్ళకే నష్టం జరిగింది మాకు జరగలేదు ఆ చుట్టుపక్కల మాకు కొంచెం గ్రిప్ ఉంది ఏరియా కాబట్టి మళ్ళీ మేము రౌండ్ అప్ చేసి క్యాంప్లోకి వెళ్ళాము సరిపోయి అప్పటికి మా మా ఆహార పదార్థాలు అన్నింటినీ కొన్ని కింద పడబోసేసి అంత డ్యామేజ్ చేశారు అయితే నేను అప్పుడు అంటే కరెక్షన్ చేస్తున్నటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పేపర్స్ అక్కడనే ఉన్నాయి తర్వాత నాది ఒకటి అప్పటికి డిజిటల్ డైరీ ఉండే నాకు ఆ డిజిటల్ డైరీ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు నా బట్టలు తర్వాత నా నోట్బుక్స్ అవన్నీ నా కిట్ బ్యాగు అది అక్కడ నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఉంది అది దాన్ని తీసుకెళ్ళలేదు వాళ్ళు నేను ఎక్కడైతే ఫైరింగ్ స్టార్ట్ చేశానో అదే ప్లేస్లో చాలా బ్లడ్ ఉంది అక్కడ బ్లడ్ కంట్రోల్ చేయడం కోసం మాది మెడికల్ క్యాంప్ అన్నట్టు అక్కడే క్యాంప్ ఉంది అన్నట్టు ఆ నుంచి మా కాటన్స్ మొత్తం కూడా యూజ్ చేశారు వాళ్ళు మాతో అక్కడ ఆ కాటన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను అక్కడ ఇంత ఫైరింగ్లో నేను ఎట్లా ఎస్కేప్ అని చెప్పి చూస్తే జస్ట్ మన ఈ హైట్లో అన్నట్టు అక్కడ ఉన్న చెట్లకు అన్నిటికీ బుల్లెట్స్ ఉన్నాయి అన్నట్టు మొత్తం బుల్లెట్స్ దెబ్బలు అన్నట్టు అంటే నేను కొంచెం తల ఇట్లా పైకి లేపితే నా తల మొత్తం రెండు చెక్కలు అయిపోయేది అనుకున్నాను అన్నట్టు అంత ర్యాపిడ్ ఫైరింగ్ చేశారన్నట్టు దాదాపు కొన్ని వేల బుల్లెట్స్ అక్కడ యూజ్ చేశారు వాళ్ళు తర్వాత మేము ఆ ఏరియా అంతా చెక్ చేస్తే మాకు ఒక రెండు మూడు కేజీల బుల్లెట్స్ దొరికాయి అన్నట్టు పోలీసులు అంత ఫైరింగ్ జరిగింది అనటది నేను అనుకుంటాను అది గ్రేట్ ఎస్కేప్ ఏమో అనుకుంటాను కరెక్ట్ అది అట్లా ఎస్కేప్ అయిపోయాం తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలిన పదార్థాలు తర్వాత గిన్నెలు అవన్నీ మా కిట్ బ్యాగ్స్ అవన్నీ వాళ్ళు వదిలేసిపోయి కొన్ని కాలు పెట్టేశారు కొన్ని వదిలేసిపోయారు అవన్నీ మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయాం అన్నట్టు ఓకే వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వచ్చారండి అక్కడి నుంచి నేను మళ్ళీ ఇక ఇది బాగా ఎక్స్పోజ్ అయిపోయింది అక్కడ ఆ రైడింగ్లో వాళ్ళకు మోటార్స్ దొరికిపోయినాయి కొన్ని అంటే మా దగ్గర ఉన్న మోటార్ డిజైన్ తర్వాత షెల్స్ ఇవన్నీ దొరికిపోయినాయి అక్కడ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి ఇవి కూడా దొరికిపోయినట్టు వాళ్ళకి అయితే ఇక క్యాంప్ ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఇక ఒరిస్సాలో ఇది ఎక్స్పెరిమెంట్ చేయొద్దు మళ్ళీ అని చెప్పేసి మేము అక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మళ్ళీ చెన్నైకి వచ్చేసాను చెన్నైకి ఓకే చెన్నైలో మనకి ఇక చెన్నైకి వచ్చిన తర్వాత చెన్నైలో ఏంటంటే ఇక అంటే అంతవరకు మీరు పోలీస్కి మీరు ఎవరో తెలియదు ఇదో జరుగుతుంది అన్న విషయం తెలుసు తప్ప కుమారస్వామి తెలియదు టెక్ మద తెలియదు ఏమీ తెలియదు డిపార్ట్మెంట్కి ఎవరికి తెలియదు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేను జనరల్ పీపుల్లాగా ఆ సీనియర్ నుంచి వెళ్ళేటప్పుడు జనరల్గా ఒక్కరిని సింపుల్గా అట్లా వచ్చేట్లు వెళ్ళిపోయేవాడిని ఎవరు సాధారణంగా మీరు రాజమండ్రి నుండి మార్నింగ్ బయలుదేరి సీలియర్ బస్ ఎక్కడో సీలియర్ దిగిన తర్వాత అక్కడ జెన్కో గెస్ట్ హౌస్ కింద పుట్టి ద్వారా వెళ్ళేవారని మాకు తర్వాత తెలిసింది అట్లానే అక్కడ టీచర్ అనుకునేవాళ్ళు నన్ను టీచర్ అనుకునేవాళ్ళు టీచర్ లాగానే చెప్పేవాడిని ఇప్పుడు ఉన్నారు కదా ఓకే కానీ ఈ మీ టోటల్ ఎపిసోడ్లు మీ జీవిత భాగస్వామి ఎంటర్ ఎక్కడండి వాస్తవానికి ఆమె నా గాడ్ గిఫ్ట్ అండి అసలు చాలా మంచి హృదయం కలిగినటువంటి అమ్మాయి అసలు పార్టీలో మేము కలవడం కూడా యాదృచ్ఛికమే అనుకోవాలి అసలు ఆమె నా లైఫ్లోకి రావడం మామూలుగా మేము కమ్యూనిస్టులుగా గాడ్ గిఫ్ట్ అని అలా అనుకోము కానీ ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను వాస్తవానికి దేవుడు అనేవాడు ఉంటే ఆమె రియల్గా నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అదేంటే మీ నోట్ నుంచి దేవుడు అని పదం వస్తా నేను ఇప్పుడు ఈ సొసైటీలో పార్టీగా ఉన్నాను కదా కాబట్టి నేను ఈ సొసైటీలోకి వచ్చినాక ఇదే లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది వాస్తవానికి కొద్దిగా అంతగా నమ్మకపోయినా నమ్మే వాళ్ళను నేను బాగా గౌరవిస్తాను ఫస్ట్ వాళ్ళ నమ్మకాలని వాళ్ళ విశ్వాసాలని ఎవరు నేను దాన్ని గౌరవిస్తాను కాబట్టి దేవుడు నిజంగా ఉండి ఉంటే మాత్రము ఆమెను నాకు గిఫ్ట్గా ఇచ్చిండని అనుకోవచ్చు ఆ రోజు నాకు ఆమె విలువ అంతగా స్టార్టింగ్లో తెలియకపోయినప్పటికీ కూడా మా మ్యారేజ్ అనేది యాదృచ్ఛికంగానే జరిగింది నేను ఒకటి క్యాంపు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాంప్ అసెంబ్లింగ్ క్యాంపు పెట్టినప్పుడు అందులో సెక్యూరిటీ కోసం వచ్చినట్లు టీమ్ ఎక్కడ చెన్నైలో లేదు నలమల ఫారెస్ట్లో సెక్యూరిటీ కోసం వచ్చినప్పుడు మాకు కొంత టెక్నికల్ వర్క్ ఫైలింగ్ చేసేటి మా డ్రిల్లింగ్ వేసే పనులు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఒక ఇద్దరు ముగ్గురిని మేము ఆ సెక్యూరిటీ కోసం వచ్చినటువంటి టీముల నుంచి కావాలని చెప్పి అడిగాము అట్లా ఈ అమ్మాయి అందులోకి మా టీంలో పనిచేయడం కోసం పంపించారు అన్నట్టు పంపించేందుకు నాకు అంటే ఆ మీద నాకు ఎట్లాంటి ఒపీనియన్ కానీ ఇది కానీ ఏం లేదు ఎందుకంటే ఒక తోటి కామ్రేడ్ అనే పిలుస్తాము సహచరు అట్లానే మేము అనుకొని ఆమెను అట్లనే ట్రీట్ చేసాము ఈ క్రమంలో ఏంటంటే ఆమె వర్క్ బాగా చేసేది అన్నట్టు చాలా కష్టపడేటువంటి ఉద్యమ రావడానికి గల కారణం ఏంటంటే ఆమె ఉద్యమంలోకి రావడానికి వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని ప్రపోజల్స్ వచ్చాయి అటు ఆమె ప్రకాశం జిల్లా ప్రకాశం డిస్టిక్ పేర్నం పెట్టాము అక్కడ పార్టీ ఆడ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇండ్లు ఏపీయడం అనేది జరిగింది వాళ్ళ ఊర్లో అట్లా ఆమె కొంచెం ఆ పాటలకు దానికి అట్రాక్ట్ అయిపోయి కేఎన్పిఎస్ అనే దాంట్లో ఆమె సభ్యురాలుగా ఉంది అన్నట్టు ఓకే కేఎన్పిఎస్లో సభ్యురాలుగా ఉండి ఆమె ఆ పాటలతో అట్లా ఇన్స్పైర్ అయి ఉంది అయితే వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈమె కేఎన్పిఎస్తో తిరుగుతూ ఉంది తొందరగా పెళ్లి చేస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ పెళ్లి నుంచి ఎస్కేప్ కావడం కోసము అక్కడ కేఎన్పిఎస్ఆర్తో మాట్లాడితే అమ్మ ఇక్కడ ఉంటే నీకు పెళ్ళి చేస్తారు ఒక నెల రెండు రోజులు నెల రెండు నెలలు నువ్వు దళంలోకి వెళ్ళేసి తిరిగేసి మళ్ళీ వచ్చేసాయి అని చెప్పేసి అట్లా దళంలోకి పంపించారు ధోర్నాల దళంలోకి పంపించారు ఆమెను ఆ దోర్నాల దళంలో ఉన్నప్పుడు ఏమంటే ఒక రెండు నెలల తర్వాత ఈ తిరిగి తిరిగి వెళ్ళిపోతామంటే నేను వెళ్ళను ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అన్నమాట అలా ఉన్న తర్వాత ఆమెకు ఒక డ్రెస్సు వేపను ఇవన్నీ ఇచ్చారు ఇస్తే ఆ డ్రెస్సు వెప్పన్ అవన్నీ వేసుకున్న తర్వాత ఆమెకి ఇంటికి పోవాలని ఆలోచన అన్నట్టు మనం ఎందుకంటే అంతకుముందు సివిల్గా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈమెకు డ్రెస్సు వెప్పన్ ఇచ్చేసి దళం మిట్ట తిరగడం తిప్పడం అనేది స్టార్ట్ చేశారు ఆమెకి మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ఆలోచన రాలేదు ఈ క్రమంలో మేము క్యాంపును ఏర్పాటు చేసినప్పుడు మాకు సెక్యూరిటీగా ఒక ఇరవై మందిని పంపించాలని చెప్పినప్పుడు అందులో ఈ అమ్మాయిని కూడా పంపించారు అట్లా ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత లో ఇక్కడ వర్క్ చేయడం కోసం అసెంబ్లింగ్ చేయడం కోసం కొంతమందిలో తీసుకుంటే ఆమె అందులో ఒక సభ్యురాలుగా వచ్చింది వర్క్ బాగా చేసేది అన్నట్టు అచ్చా అట్లా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ చూశాను అయితే కొంతమందికి ఏంటంటే మాకు నల్లమరలో మేము వర్క్ చేసేటప్పుడు మాకు అంటే హెల్ప్ చేయడం కోసం కొంతమంది సభ్యులను పర్మనెంట్గా తీసుకోవాలనే ఆలోచన మాకుంది అన్నట్టు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరెవరిని తీసుకుందాము ఏంటిది అని అనుకున్నప్పుడు అప్పుడు లీడర్షిప్ ఉంది అక్కడ నాయకత్వం ఉంది నాయకత్వానికి ఇన్ఫామ్ చేశాము ఇట్లా మాకు కొంతమంది కావాలన్నప్పుడు అట్లా ఒక నలుగురు ఐదు ఐదుగురిని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు అయితే అప్పటికి నాకు మ్యారేజ్ ఏమి అవ్వలేదు అయితే అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ కమిటీ స్టేట్ కమిటీ వాళ్ళు ఏమున్నారంటే అన్న నువ్వు ఎట్లా మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి మేము ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తాము ఆ అమ్మాయిని ఒకవేళ నువ్వు ఇష్టపడితే మేము అమ్మాయిని కూడా ఈ టీంలోకి పంపిస్తామని చెప్పేసి అన్నారంట అట్లా వాళ్ళు ప్రపోజ్ చేశారు చేసేసి అమ్మాయిని మా టీంలోకి పంపించడము మేమిద్దరము పెళ్లి చేసుకోవడం అనేది జరిగిపోయింది అదే క్యాంప్లో మాకు ఇద్దరికి మ్యారేజ్ చేశారు అట్లా అయిపోయింది అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీరు అప్పటికే చెన్నై రాకెట్ లాంచర్ ఆమెను పంపించలేదండి ఆమెను పంపించలేదు నేను మాత్రమే వెళ్ళి వచ్చేవాడిని వచ్చి ఇక్కడ చెన్నైలో చాలా రెండు రకాల వర్క్ నాకు ఉండేది ఇప్పుడు ఒరిస్సాలో ఎప్పుడైతే మా క్యాంపు డిస్టర్బ్ అయిపోయిందో అయిపోయిన తర్వాత షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది పార్టీలో పార్టీ ఏమందంటే షార్ట్ వెపన్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి అది మదైతే చేయగలుగుతారు కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పని సెంట్రల్ కమిటీ నుంచి స్టేట్ కమిటీకి రావడంతో స్టేట్ కమిటీలో కూడా స్టేట్లో షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది అన్నట్టు దాంట్లో నుంచి మా అప్పటికే నేను చాలా డిజైన్స్ చేసి పెట్టాను షార్ట్ వెపన్స్ ఈజీగా అప్పుడు చెన్నైలో నేను షార్ట్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి అక్కడ ఒక యూనిట్ పెట్టాను నేను ఒక్కడనే అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ అక్కడ వెపన్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళను ఎంప్లాయీస్గా తీసుకున్నాం అన్నట్టు తీసుకొని చేశాను ఇది ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు కూడా వాళ్ళకు అది అర్థం కాని విషయం అన్నట్టు పా వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు అది వెపన్ అని తెలియకుండా నేను డిజైన్ చేసి చేయించాను అన్నట్టు అదే ఆశ్చర్యం వాళ్ళకు నేను చెప్పేంత వరకు కూడా వాళ్ళకి ఎవ్వరికీ అసలు ఐడియా కూడా లేదు వెపన్స్ కూడా తెలియదు ఎవరికి తెలియదు అన్నట్టు ఎంతమంది పనిచేసేవారు అట్లా ఒక సిక్స్ మెంబర్స్ పనిచేసేవాళ్ళు దాంట్లో ఒక సూపర్వైజర్ ఉండేవాడు ఎవరికి కూడా తెలియదు నాకు సపరేట్ అది హాల్లో నాకు సపరేట్గా ఒక క్యాబిన్ ఉంటుంది ఆ క్యాబిన్లో కంప్యూటర్ ఇదన్నీ ఉంటాయి దాంట్లో నేను డిజైన్ చేసేసి డ్రాయింగ్స్ వాళ్ళకి ఇచ్చేవాడిని వాళ్ళకి అందరికీ ఏం తెలుసు అంటే స్పిన్నింగ్ మిల్క్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ చేస్తున్నాము అంతవరకు తెలుసు వాళ్ళకు కానీ ఇది వెపన్స్కి సంబంధించింది అనేది నాకు మాత్రం తెలుసాప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు ఎవ్వరి కూడా ఆ ధ్యాస కూడా లేదన్నట్టు అటువంటి ఇది అన్నట్టు ఎందుకంటే ఆ స్పేర్స్ అలా ఉంటాయి అవి ఐడెంటిఫై చేయలేరు ఎవ్వరు కూడా చేయలేరు అది ట్రిగ్గర్ను చేస్తాము ట్రిగ్గర్ ఆకారం ఉంటుంది కానీ ట్రిగ్గర్ అని మీరు గుర్తుపట్టలేరు నేను చెప్పేంతవరకు బ్యారెల్ ఉంటుంది బాడీ అంబత్తూరు అంబత్తూరులో అట్లా డిజైన్ చేసి చేసాము టూ ఇయర్స్ అక్కడ కంపెనీ పెట్టి నడిపించాము అన్నట్టు తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంబత్తూరు పోలీస్ స్టేషన్కు ఒక ఫైవ్ హండ్రెడ్ యార్స్ డిస్టెన్స్లో అన్నట్టు ఒక వర్క్షాప్ ఉంది అక్కడ ఆ వర్క్షాప్ వాళ్ళకు వె అది షార్ట్ వేపన్ సంబంధించిన బాడీ వెల్డింగు ఆ వర్క్షాప్లో రోడ్ మీద పోసుకొని కుప్ప పోసుకొని ఇలాగ కుప్పలాగా పోసేసుకొని అక్కడ వెల్డింగ్ కొట్టేవాళ్ళు అన్నట్టు వాళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ టీమ్స్ అవన్నీ తిరుగుతూనే ఐడియా లేదు కదా ఎవరికి ఐడియా రాదు ఆ బాడీ మొత్తం వెల్డింగ్ అంతా రోడ్ మీద చేశారు అన్నట్టు మీరు నవ్వుకున్నవారు అప్పుడు చాలా అంటే కొద్ది ఆశ్చర్యం అనిపించేది అంటే వీళ్ళకు అంటే అప్పుడు నాకు గర్వం కూడా అనిపించేది అంటే నా ఆలోచన ఎదటివాడికి అర్థం కాకుండా ఉందంటే నేను సక్సెస్ అయ్యానని చెప్పేసి నాకు గర్వంగా ఉండేది అన్నట్టు అట్లా చేపించాను రోడ్ మీద చేసి చేయడం అనేది నాకు ఆచరణ ఇంకొకటి ఏంటంటే ట్వెల్వ్ బోర్ బుల్లెట్స్ బ్యాక్ సైడ్ కప్స్ నేను చెన్నైలో నేను అవి తయారు చేయించాను అన్నట్టు అది కూడా రోడ్డు మీదనే ఉంటుంది కొన్ని ఐదు వేల బుల్లెట్స్ సంబంధించిన బ్యాక్ క్యాప్స్ ఒక ప్రెస్ నేను తయారు చేయించాను అక్కడ జాబ్ వర్క్ ఇచ్చి ఇది చాలా అది ఎవరు నమ్మని విషయం అప్పుడు చెన్నైలో క్యూబ్ బ్రాంచ్ ఒక వింగ్ ఉండేది చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేసేవారండి వాళ్ళు బ్రాంచ్ అనేది రాకెట్ వదిలిపోయి తెలిసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు కానీ అంతకుముందు చెన్నైలో వచ్చేసి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి చేస్తారు అనే ఆలోచన ఎవరికీ లేదు అసలు మేమంతా యాక్టివిటీ బయట అటు మహారాష్ట్ర అటు సైడ్ చేస్తామనే ఉంటుంది తప్ప చెన్నైలో పెట్టి చేస్తామనేది డిపార్ట్మెంట్కి ఎవరికీ ఐడియా లేదు తర్వాత ఒకటి ఏంటంటే ఫైవ్ థౌజండ్ క్యాటరజీకి సంబంధించిన బ్యాక్ క్యాప్స్ అక్కడ చేయడం అనేది కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అది అర్థమవుతుంది కానీ వాళ్ళకి అది కూడా అర్థం కాకుండా మొత్తం దాన్ని తయారు చేయించామన్నట్టు అది అది తర్వాత నేను సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కి ఇలా ఇలా అని చెప్పి చెప్పేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అన్నట్టు క్యూ బ్రాంచ్ వాళ్ళైతే ఇంకా మరీ ఎక్కువ ఆశ్చర్యపోయారు ఎందుకంటే వాళ్ళు అంబత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గరనే వెల్డింగ్లు చేశాం కదా మేపు సంబంధించి కానీ వాళ్ళు క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది వాళ్ళకు ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ వర్క్ కదా పార్టీలో కూడా అందరికీ తెలియదు ఇది వాళ్ళు కిందికి ఏడానికి అసలు తెలిసే అవకాశం ఉండదు మేము ఎక్కడికి పోతున్నాం ఏం చేస్తున్నాం అని తెలుసు సార్ లాకెట్ లాంచ్ తయారు చేశారు అంటే స్పేర్ పాట్లు పంపించడం ట్రాన్స్పోర్ట్ చేయడం అక్కడ అసెంబ్లింగ్ నెలమలలో మీరు అది ఆ వర్క్ తీసుకున్నారు ఇక్కడ మీరు ఆరుగురు ఎంప్లాయీస్తో ఎక్విప్మెంట్ చేసుకున్న మీరు ఇంకొక నెట్వర్క్ వాడారండి విజయవాడ గూడూరు గుడివాడ ప్రాంతంలో అక్కడ మీకున్న నెట్వర్క్తో ట్రాన్స్పోర్టింగ్ ఏ విధంగా తీసుకొచ్చేవారో ఆ నెట్వర్క్ అసలు ఇంకా ఎక్సెంట్ వర్క్ కదండి అది మీరు క్రాంతి అన్ని ట్రాన్స్పోర్ట్లో వాడేశారు సార్ ఒకటి ఏంటంటే స్టేట్ కమిటీలో నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది అంటే వాళ్ళు ఏంటంటే నా మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంది నేను చెప్పే ప్రతి ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఇది చేసేవాళ్ళు కాదు అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏముండేదంటే ఉద్యమానికి మనం ఎంత చేసినా సింగిల్ హ్యాండ్తోనే మనం చేస్తాం ప్రజలు బయట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంత టెక్నికల్ జ్ఞానం కనుక మనం ఉపయోగించి ఎదటివాడికి అర్థం కాకుండా చేయగలిగితే నైంటీ పర్సెంట్ వర్క్ మనం బయట చేయించగలుగుతామనే ఆలోచన నాకు బలంగా ఉండేది అన్నట్టు ఇది నా ఓన్గా నాకున్నటువంటి ఆలోచన ఇది అప్పుడు లీడర్షిప్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు సరే జాగ్రత్తగా చేయండి ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి కొంత రిస్క్ తీసుకొని చేద్దామనే దాంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు తీసుకున్నాం అది సార్ చెన్నైలో మెటీరియల్ ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపడం ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి సార్ సార్ ఇది మాకేంటంటే అప్పటివరకు పార్టీకి మా సొంత కొరియర్ నెట్వర్క్ ఉండేది పోలీస్కి ఏముండేదంటే వీళ్ళ నెట్వర్క్ నుంచే వీళ్ళు చేస్తారు అనేది చాలా వాళ్ళ దృష్టి అంతా అక్కడే ఉంది నాకేంటంటే ఎవరు ఆలోచించింది మనం ఆలోచించాలి అంటే ఆలోచన విధానంలో కూడా ఒక సృజనాత్మకత ఉండాలనేది నా ఒక ఇది అంటే సరే ఇప్పటివరకు డిపార్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది ఏంటిది డిపార్ట్మెంట్కున్న ఇన్ఫర్మేషన్ అంటే నాకంటే ముందు చాలామంది సరెండర్ అయిపోయి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటారు ఆ నెట్వర్క్లో మనం చేయకూడదు మనకంటూ అంతకంటే భిన్నమైనటువంటి నెట్వర్క్లో మనం చేయాలి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇలా చేస్తామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొద్దు వాళ్ళకు అటువంటి నెట్వర్క్ను క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది అట్లా అనుకున్నప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దాం నేను బయటికి నేను ఒక్కడనే వెళ్తున్నా కాబట్టి వేరే ఎవ్వరికి కూడా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఎక్కడికి పోతున్నాం ఏంటిది చేసే ఆలోచన ఉండేది కాదు అట్లా నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే మనం బయట వర్క్ చేసేటప్పుడే ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నాం జనరల్ పీపుల్తోనే తయారు చేపిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ కూడా అదే అటువంటి పీపుల్తోనే మనం చేయాలి అటువంటి అప్పుడు ఎటువంటి మెథడ్స్ను మనం ఆలోచించాలని చెప్పట్లా అనుకున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్లో విడివిడిక వేయాలి కొన్ని మేమే డైరెక్ట్గా మా ఓన్ అప్పుడు నాకు ఒక వెహికల్ ఉండేది ఆ వెహికల్లో నేనే డైరెక్ట్గా తీసుకొని వచ్చేవాణన్నాడు దానికి ఒక తెలిసిన ఒక అతన్ని డబ్బులిచ్చి వెహికల్ నేనే కొనిపించి అతని చేత అతన్ని డ్రైవర్గా పెట్టుకొని నార్మల్ టైంలో నువ్వు ఏదైనా చేసేసుకోను నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు రావాలంటే ఆయన వచ్చేవాడు ఆయనకేంటి నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ను సార్కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళాల్సి అని చెప్పేది ఇట్లా ఆంధ్రాలో మేము హైటెన్షన్ లైన్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాము ఇక్కడి నుంచి కొన్ని మెటీరియల్ తీసుకెళ్లేసి ఐటెన్షన్ లైన్లో అక్కడ మనం ఇచ్చేసి రావాల్సి ఉంటుంది చెప్పండి అతను అదే అనుకున్నాడు అన్నట్టు అట్లనే అనుకొని అట్లా నేను కొన్ని గ్రెనేడ్స్ కానీ లేకుంటే షార్ట్ వెపన్స్ కానీ మిషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నా వెహికల్ వేసుకొని డైరెక్ట్గా వచ్చేవాడు అన్నట్టు అట్లా చాలాసార్లు నాది ఒక త్రీ ఫోర్ టైమ్స్ నా వెహికల్ చెక్ అయింది అయినా కూడా దాది ఏం ఇది కాలేదు డ్రైవర్ మామూలు డ్రైవర్ కాబట్టి వాడికి ఏం భయం ఉంటుంది మావోయిస్ట్ అయితే భయం ఉంటుంది డ్రైవర్ అంటే పోలీసులను చూడగానే వానికి ఒక భయం వచ్చేస్తుంది జనరల్ పీపుల్ వాడికి ఎందుకు ఉంటుంది నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుసు కదా వానికి నేనేదో మావోయిస్ట్ అని చెప్పి వాళ్ళకి తెలియదు అట్లా నేను ఒకసారి ఫస్ట్ తడ దగ్గర మమ్మల్ని ఆపారు అన్నట్టు ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ తడ దగ్గర ఆపారు ఆపేసి అన్నీ చెక్ చేశారు ఏంటి అంటే స్క్రాప్ మెటీరియల్ అని చెప్పాను ఎక్కడికి పోదే పలాన దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను బిల్స్ ఇవేవి అన్నారు సార్ స్క్రాప్ మెటీరియల్ కదా దీనికి బిల్స్ ఏమి అంటే లేదు బిల్స్ ఉండాలి ఎక్కడ తీసుకుపోతున్నావు ఏంటి అది ఇది అన్న మొత్తం అన్ని ఇప్పి కింద వేసేశారు వేసేస్తే అన్ని వాళ్ళకి ఏం అర్థం కాలేదు పోలీసు వాళ్ళే వాళ్ళు కాకపోతే వాళ్ళు తమిళనాడు పోలీసు వాళ్ళు వాళ్ళు అక్కడ చూపి మొత్తం అంతా దించేశారు అన్నీ ఓపెన్ చేశారు చూశారు చూసిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం మామూలు మెటీరియల్ అనుకున్నారు దాంట్లో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ఎవరో మొత్తానికి అతని పక్కకు పిలిచాను మీకు ఏం కావాలో తీసుకోండి సార్ ఏదో నేను చిన్న వ్యాపారం చేసుకునేవాడిని ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు అది అంతే నాకు ఒక యాభై వేలు వస్తుంది నాకు ఒక ఐదు వేలు పదివేలో మీకు ఇస్తాను తీసుకోండి అంటే ఇక ఆయన ఉండేసి సరే ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు ఇచ్చేసి మళ్ళీ అవన్నీ లోడ్ చేసేసుకొనిప్పుడేకి వచ్చేసాను అట్లా ఒకసారి అలాగైపోయింది ఆ విధంగా చేశారు అది ఒకసారి తమిళనాడు బార్డర్లో ఒకసారి అయింది తర్వాత ఏపీ బార్డర్కి వచ్చిన తర్వాత ఒకసారి వీళ్ళు ఓపెన్ కానీ అన్ని ఇక్కడ మార్కపురం దగ్గర అన్నట్టు మార్కపురం దగ్గర ఆపారు వెకి ఆపేసి ఏమున్నాయి ఏంటిదంటే ఇట్లా అయినా మేము కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నాము అక్కడ ఉంది ఏంటి మెటీరియల్ అంటే మొత్తం అన్ని ఓపెన్ చేసి చూసారన్నట్టు చూపించడం అంటే మొత్తం చూపించాను ఓపెన్ చేసి అవన్నీ పాటలు అన్నట్టు విడివిడి పాటలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు అది అన్నీ చూసేసుకున్నారు చూసేసుకున్న తర్వాత ఈ టైంలో పోతున్నారు ఎందుకు అని చెప్పి అన్నారు అన్నట్టు ఈ టైం అప్పుడు తెల్లవారుజాములో నాలుగు అవుతుంది అన్నట్టు ఆ టైంలో వెళ్తున్నారంటే సార్ మేము మామూలుగా నిన్ననే బయలుదేరాము ఒంగోలు దగ్గర వెహికల్ రిపేర్ అయిపోయింది రిపేర్ అయిపోయేది మళ్ళీ మేము పంచాలి అవి చేసుకున్న సరికి మాకు లేట్ అయిపోయింది మళ్ళీ మేము తెల్లారి మళ్ళీ వెళ్ళిపోవాలి అందుకనే వస్తున్నాం అంటే ఇది నక్సలైట్లు ఏరియా మీరు ఎట్లా వదులుతున్నారు ఇక్కడ చాలా ప్రాబ్లమ్ అవుతుంది మీరు అని చెప్పండి అంట ఏం సార్ మేము రెగ్యులర్గా డే టైంలో అంతా యూజ్ చేస్తుంటాం కదా అందుకే వచ్చేసామా అంటే ఏ లేదు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది మీరు రాత్రిపూట జర్నీలు చేయొద్దు మీరు అని చెప్పన్నారు మీరున్నారు బండ్లో బండిలో నేనున్నాను మా డ్రైవర్ ఉన్నారు సరే సార్ మేము నెక్స్ట్ టైం వెళ్ళాం సార్ ఈసారి అయితే మరి ఇక్కడ ఆగి మీరు తెల్లవారుజామున వెళ్ళండి అన్నారంట ఆగి తెల్లవారుజామున వెళ్తే మేము దొరికిపోతాం అవుకున్నారా అని కాబట్టి ఇక తెల్లవారకు ముందు మేము వెళ్ళిపోవాలి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ మాకు హెరవడాపాలెం తర్వాత మాకు అపార్ట్మెంట్ ఉంది అన్నట్టు ఆ టైంకి మేము అక్కడికి రీచ్ కావాలి టైం వరకు ఫోర్ ఫిఫ్టీన్ వరకు మేము వెళ్ళిపోయాము వెళ్ళిపోయి అంటే మీరు బేదర్ ఇసుక తీసుకొస్తున్నట్లు తీసుకొచ్చారు సినిమాలో అది మాకు ఐడియా లేదు కానీ జస్ట్ అట్లా అనిపించారండి చాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే ఇక్కడ పోలీసులు పనితీరును మీరు తప్పు పట్టడం కాదు అలా సూక్ష్మంగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఈ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారనే అనే ఒక ఆలోచన నాకు ఉంది తప్ప వాళ్ళు అసలు వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అట్లేం కాదు వాళ్ళకేంటంటే అప్పటికి మార్కపురంలో వెపన్స్ను ఇట్లా సప్లై చేస్తారన్న ఆలోచన మార్కపురం పోలీసులకు కానీ జనరల్ పోలీసులకు లేదది ఎందుకంటే నేను మార్కపురం టౌన్కి ఎన్నోసార్లు వచ్చి ఎన్నోసార్లు వెళ్ళిపోయాను ఎవరక్కడ అంత వీడెవడు వచ్చిన వాడు ఎవడు ఏంటి అని అట్లా ఆలోచించే వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి ఎర్రగొండ పాలెం చేరుకొని అక్కడ మేము ఇవి మా ప్లేస్లో అనుకున్న ప్లేస్లో అది డిస్పాచ్ చేసేసి మీకు డ్రైవర్కి అనుమానం రాలేదా ఏంటి మనం ఏం చేస్తాం ఆ డ్రైవర్ ఐటెన్షన్ లైన్ కాంట్రాక్టర్ కదా నేను ఆడికి ఎందుకు వస్తుంది మనకి అందరు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు శాలరీ ఇస్తాను అక్కడ వెపన్స్ తీసుకొని మన వాళ్ళు వచ్చినప్పుడు వెపన్స్తో రారు వాళ్ళు ఏంటంటే బండి తీసుకొని వస్తారు ఎడ్ల బండు లేకుంటే ఏదైనా ట్రాక్టరు మేము ఎక్కువ ట్రాక్టర్ యూజ్ చేసేవాళ్ళము ట్రాక్టర్ వచ్చి రోడ్ పక్కన నిలబడుతుంది చెట్లలో దీన్ని అక్కడే రోడ్ పక్కన మేము దించేస్తే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతారండి రిటర్న్ అదే బండి అదే నేను వెళ్ళిపోతాను వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు నేను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను ఎందుకంటే నేను అక్కడ ఎదిగితే మళ్ళీ వీడు ఎక్కడ పోతాడేమో తెలియదు కదా వీడిని డైరెక్ట్ వీడిని జాగ్రత్తగా నేను మళ్ళీ చెన్నై వరకు తీసుకెళ్ళాలి వాడు మళ్ళీ ఎవరితో మాట్లాడొద్దు ఎక్కడ ఏం చేయొద్దు ఆ విషయం నాకు తెలుసు తప్ప వానికి తెలియదు నేను పక్కన ఉన్నాను అనుకో వాడికి ధైర్యం ఉంటుంది ఇక వాడి ఇక్కడ స్టార్ట్ అయినంటే మళ్ళీ చెన్నై పోయిదాకా ఇక్కడ వెహికల్ ఆపేటవాడు కదండి అట్లా వెళ్ళిపోయేవాడు అంటే ఆ విధంగా మీరు రాకెట్ లాంచర్ని చెన్నైలో చూపించు ఫస్ట్ వెపన్స్ అట్లా డిస్పాచ్ చేశాము తర్వాత క్రమంలో ఏమైందంటే ఈ క్వాంటిటీ అనేది పెరిగింది మాకు స్కార్పియోలో దాంట్లో దీంట్లో తెచ్చే క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది అంటే రాకెట్ లాంచర్లు కొన్ని ఫస్ట్ ఫైవ్ థౌసండ్ తయారు చేయాలనుకున్నాము అట్లా ఒక పది యాన్స్లర్స్ అని చిన్న చిన్న కంపెనీస్ నాకు చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్కి అందరికీ ఆర్డర్స్ ఇచ్చేసి మొత్తం నేనే మెటీరియల్ అంతా ఇచ్చేసి తయారు మీకు ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేదండి అప్పట్లో పార్టీ నుంచి ఇస్తారు పార్టీ మీరు పార్టీ ఆదర్శాల మేరకు రాకెట్ లాంచర్లు తయారు చేయడం అసలు యాక్చువల్గా కొరియర్ వ్యవస్థను పార్టీకి ఉన్న కొరియర్ వ్యవస్థను పక్కన పెట్టి సామాన్య ప్రజల చేత పని చేయించడం సామాన్య ప్రజల చేత ట్రాన్స్పోర్ట్ చేయించడం అని ఒక పందాన్ని ఎంచుకున్నారు అంటే ఎవరికి తెలియదు పోలీసుకి తెలియకుండా మనం తీసుకెళ్ళచ్చు అంటే మీ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ ఈ కార్యక్రమంలో ముగిసిన తర్వాత మీతో ఎవరెవరు పనిచేశారు మీ దగ్గర పనిచేసిన ఆరుగ్రంప్లైస్ అవ్వచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ చేసిన ఎస్ఆర్ఎంటీ క్రాంతి ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పోలీసుల కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తులను సేజ్ చేసినప్పుడు విషయం తెలిసినప్పుడు మీకు ఏమనిపించిందండి చాలా బాధ అనిపించిందండి వాస్తవానికి నేను ఉద్యమం కోసము ప్రజల యొక్క సహాయంతో చేస్తున్నానని చెప్పి అనుకొని నేను వీళ్ళందరికీ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అది అయితే తర్వాత నేను ఈ రాకెట్ లాంచర్స్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్ అంతా చేసిన తర్వాత ఇవి సక్రమంగా పార్టీలోకి చేరి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉంటే వీళ్ళంతా సేఫ్గానే ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఇది అచ్చంపేటలో దొరికిపోయి ట్రాన్స్పోర్ట్లో దొరికి ఎక్స్పోజ్ అయిపోయి ఎట్లయితే పబ్లిసిటీ అయిందో దాని తర్వాత నాకు అప్పుడు కానీ నాకు దీని మీద మైండ్ చేంజ్ అంటే ఆలోచన అనేది రాలేదు ఒక్కసారి అంటే అప్పుడు తేజ న్యూస్ అనేది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని అప్పుడు న్యూస్ అంటే నాకు అదే అక్కడ చెన్నైలో అదే అందుబాటులో ఉండేది అందులో ఒక్కసారిగా ఫ్లాష్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాకెట్ లాంచర్లు అని చెప్పేసి పెద్దగా ఫ్లాష్ న్యూస్ వస్తుంది అన్నట్టు నక్సల్కి సంబంధించిన భారీ డంపు కనిపెట్టిన పోలీసులు అని అట్లా ఇక రకరకాలుగా ఫ్లాష్ న్యూస్ చాలా ఎదిగా వస్తుంది అప్పుడు నాకు అనిపించారు రేపు ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటే అంత సెన్సేషనల్ న్యూస్ అనేది అప్పుడు లేదు అంత భారీ సెన్సేషనల్ అయిపోయింది అది అప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి ఎందుకంటే నాకు ఇన్వెస్టిగేషన్ మీద నాకు కొంచెం అంచనా ఉంది ఒక్క దగ్గర బ్రేక్ అయిందంటే డెఫినెట్లీ వాళ్ళు రివర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు అంటే అక్కడి నుంచి రివర్స్కి వెళ్ళిపోతారు ఈరోజు కాకపోయినా ఒక టెన్ డేస్కో వన్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్కో డెఫినెట్లీ చెన్నైకి చేరుకుంటారు చెన్నైలో మన లొకేట్ చేసేటువంటి సామర్థ్యం ఉంది అనేది నాకు తెలుసు నాకు అంటే ఇంటెలిజెన్స్ మీద నాకు అంత భారీ అంచనా కూడా ఉందన్నట్టు ఎందుకంటే అంత నేను ఎప్పుడు కూడా వాళ్ళ తక్కువ అంచనా వేయలేదు ఎందుకంటే అంత అంత సిబ్బంది వాళ్ళకు అంత నెట్వర్క్ అవన్నీ ఉన్నాయి కాకపోతే అప్పటి వరకు నేను చేసే పని మీద వాళ్ళకు దృష్టి లేకపోవచ్చు కానీ ఒక్కసారి చేస్తున్నామని తెలిసిన తర్వాత ఇండియన్ గవర్నమెంటే షేక్ అవుతుంది విషయం నాకు అంచనా ఉంది నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటాన విషయం కూడా నాకు తెలిసాయి ఇమ్మీడియట్లీగా నేను ఆ న్యూస్ చూడంగానే న్యూస్ ఛానల్లో కనుక అది రాకపోతే నేను ఎమర్పాటుగా ఉండేవాణ్ణేమో అక్కడ కానీ ఎప్పుడైతే న్యూస్ ఛానల్లో న్యూస్ స్ప్రెడ్ అయిందో నేను ఒక్కసారిగా అక్కడి నుంచి నేను మా మిస్సెస్ ఇద్దరం నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇదంతా తీసేసుకొని బైక్ మీద అక్కడి నుంచి చేసుకే ఎందుకంటే అక్కడి నుంచి మేము సింగ్ ఎందుకంటే అప్పటికి కూడా నాకు ఒక ఇది ఉంది ఏంటంటే ఇప్పటికే వచ్చున్నారేమో ఇక్కడ తెల్లారి న్యూస్ పేపర్ తీసుకుందామని అనుకున్నాను వెంటనే నాకు వచ్చింది ప్రతి న్యూస్ పేపర్ సెంటర్ దగ్గర అప్పటికి ఇంట్లోయెన్స్ వాళ్ళు వచ్చేసి నిఘా పెట్టి ఉంటే డెఫినెట్లీ అది కూడా డేంజర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఏది కూడా తీసుకోబోద్దు జనరల్ సింపుల్ పీపుల్ పోయినట్టు వెళ్ళాలని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను నా భార్య ఇద్దరం బైక్ ఉంటే బైక్ మీద ఆమెను తీసుకొని చెన్నై సిటీలో ఫోర్ అవర్స్ తిరిగినాం ఫోర్ అవర్స్ అనేక గల్లీలు అనేక స్ట్రీట్లు తిరిగి తిరిగి తిరిగిన తర్వాత మా వెనక ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత చెన్నై సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయామన్నట్టు బయటికి వెళ్ళిపోయి ఒక వెల్లూరు అని ఒక ప్రాంతం ఒక టౌన్ అన్నట్టు అక్కడ వెళ్ళేసి అది సిటీకి వచ్చి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఆడికి వెళ్ళేసి మా బైకును రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి మేము ట్రైన్కు వెళ్ళకుండా అక్కడి నుంచి మేము మళ్ళీ బస్సుకి కర్ణాటకకు వచ్చేసాం అట్లా ఎస్కే కర్ణాటక వచ్చి ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్లో ఉన్నాం లాడ్జ్లో ఆ లాడ్జ్కి వచ్చేసి టీవీ పెట్టగానే అన్ని ఛానల్స్లలో మాదే వచ్చేస్తుంది న్యూస్ సెన్సేషన్ అయిపోయింది అన్నమాట కానీ మీ ఫొటోస్ లేవు కదా ఫొటోస్ లేవు కానీ మొత్తం న్యూస్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చేస్తుంది మరి ఇది ఇట్లా చాలా ఇండియాలోనే చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఏంటి ఏం చేద్దాము ఉన్నది మేమిద్దరమే అప్పుడు మా మిస్సెస్కి ఏంటంటే ఇంత అవగాహన ఆమెకు లేదు ఆమె కొంత షేక్ అయిపోతుంది నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు చూద్దాం మనమైతే సిద్ధపడే వచ్చినాం కదా ఎందుకు మనం టెన్షన్ పడడం ఎందుకు నార్మల్ పీపుల్గానే ఉందాము ఏదైనా అయితే చూద్దాం అప్పుడు మనమైతే ఇప్పుడు చెన్నై నుంచి అయితే బయటకు వచ్చాం కదా ఇన్వెస్టిగేషన్ అయితే చెన్నై వరకు జరుగుతుంది ఒకవేళ మన ఫొటోస్ ఏమైనా మన ఇంటి వరకు వస్తే మన ఫొటోస్ దొరుకుతాయి కారంటే ఆ ఫొటోస్ దొరికినప్పుడు మనము ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం నా ఎక్స్పెక్టేషన్ లాగానే ఒక టూ డేస్లో పెన్సిల్తోని వేసినటువంటి డ్రాయింగ్ ఒకటి టెలికాస్ట్ అవుతుంది అన్నట్టు అన్ని న్యూస్ ఛానళ్ళల్లో రావడం జరిగింది అప్పటికి నా పేరు కూడా ఏం పేరు వస్తుంది అప్పటికి చెన్నైని అంతా వీళ్ళు హ్యాండ్ వాష్ చేసేసుకున్నారు అంటే మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా క్యూ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడ ఏపీ సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు తర్వాత నగర్ సంబంధించిన స్పెషల్ టీమ్స్ అన్నట్టు అంటే శ్రీనివాసరెడ్డి గారి ఎస్పి గారి వాళ్ళ స్పెషల్ టీం ఆయన కూడా పంపించారు వీళ్ళందరూ ఏంటంటే చెన్నైని మొత్తము పట్టేస్తున్నారు అన్నట్టు కానీ ఇవ టెక్మద్ అనే పేరు అచ్చంపేటలో ఒక సరెండర్ ఆయన ఆయన అమ్మాయి చెప్పింది అన్నట్టు అది అప్పుడు ఒకసారిగా టెక్మద్ అనే పేరు బయటికి రావడం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇవి కూడా వీళ్ళకి ఇక్కడ తెలిసేది కాదు అచ్చంపేట్లో కూడా అచ్చంపేటలో అసలు ఎట్లా ఇవి లొకేట్ అయినాయి అంటే ఒక నారాయణ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఈ సాంబశివుడు ఏం చేశాడంటే వాటిని ట్రాన్స్పోర్ట్లో ఒక మెటీరియల్ వచ్చింది నువ్వు వెళ్ళి పికప్ చేసుకొని లోపలికి తీసుకురా అమరాబాద్కి అని చెప్పేసి ఆయన పంపించాడు నారాయణ రెడ్డి అంటే ఆయనకు ధైర్యం చాలలేదు ఏదో అన్నలు చెప్తున్నారు అంటే ఆయనకు ధైర్యం చాలేదు ఏందో ఏదో మెటీరియల్ వస్తుందని చెప్పి చాలా ఒక నెల రోజులు ఆయన వెయిట్ చేశాడు ఈ నెల రోజులలో ట్రాన్స్పోర్ట్లోనే ఉండిపోయింది అది ఈ ట్రాన్స్పోర్ట్ వాడు ఈ నారాయణ రెడ్డికి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు వచ్చి తీసుకపో నీ పేరు మీద మెటీరియల్ వచ్చింది అది ఏదో మెటీరియల్ వచ్చిందని అయితే ఎందుకు ఆయనకే చేస్తున్నాడు అంటే ఆయన ఒకసారి వెళ్ళి కలిసి వచ్చాడు కలిసి వచ్చి ఏంటిది మెటీరియల్ ఉందంటే ఇట్లా తీసుకెళ్ళాలంటే అది చాలా మినిమం ఒక టన్ను మెటీరియల్ ఉంటుంది టన్ను టన్నున్నర ఉంటుంది అన్నట్టు ఆయన వచ్చి అంత మెటీరియల్ వచ్చింది నేను ఎట్లా తీసుకోబోదానని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయాడు రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ దళాన్ని కలిసి అది మెటీరియల్ ఏదో చాలా ఉందన్న నేను తీసుకురాలే దాన్ని అంటే లేదు నువ్వు ఎట్లయినా చేసి తీసుకురావు ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళి తీసుకురా అని చెప్పేసి ఆయనే ప్రయత్నం ఉన్నాడు ఆ ప్రయత్నంలో ఆయన మళ్ళీ వచ్చాడు అక్కడి దాకా ఈ లోప ఏమైందంటే ఆ దళంలో ఉన్న ఒక అమ్మాయి సరెండర్ అయింది అమ్మాయి సరెండర్ అయిపోయి దళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ చెప్తూ ఈ నారాయణ రెడ్డి రెండుసార్లు దళం దగ్గరికి వచ్చిపోయిన విషయం కూడా చెప్పేస్తున్నారు చెప్పేసి చెప్పడంతోనే ఈ నారాయణ రెడ్డి ఎందుకు దళం దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నారాయణ రెడ్డిని రాత్రి రాత్రి తీసుకొని వచ్చేసారు వస్తే నారాయణ రెడ్డి నార్మల్ పీపుల్ కదా ఆయనకి ఎందుకు ఉండదు సార్ ఏదో ట్రాన్స్పోర్ట్లో ఏదో మెటీరియల్ వస్తుందని చెప్పారు నేను అది పికప్ చేసుకోవడానికి వెళ్ళాను అది చూస్తారు మొత్తం ఇనుపరాడ్లు ముక్కలు ఇవన్నీ ఉన్నాయి అంత మెటీరియల్ నేనే తీసుకుపోతానని చెప్పి నేను తీసుకుపోలేసారు అన్నాడు వెంటనే వాళ్ళు క్రాంతి ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి అందులో ఉన్న మొత్తం పద్దెనిమిది బ్యాగ్లు ఇరవై బ్యాగ్లు అన్నట్టు మొత్తం టన్నున్నర మెటీరియల్ అంత తీసుకొని అచ్చంపేట పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చేసి ఒక రోజంతా కూడా దాన్ని వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు అది ఓపెన్ చేశారు ఆ అమ్మాయి సరెండర్ అయిన అమ్మాయి కూడా అక్కడే ఉంది చూస్తే అన్ని విడివిడి స్పేర్ పార్ట్స్ అవన్నీ వాళ్ళకేం తెలియదు కాదు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఎస్ఐఎస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏంది మావోయిస్టులకి ఏం పని పాట లేదైందని ఇంప ముక్కలన్నీ తెచ్చుకున్నారు ఎందుకు ఇవి దేనికి సంబంధించినవి కాదు ఏం చేసుకుంటారు దీంతోనే అని చెప్పేసి వాళ్ళని అట్లా అన్నట్టు సరెండర్ అయిన క్యాడర్లు అందరినీ పిలిపించారు అయితే మా దగ్గర ఒకసారి నేను రాకెట్ లాంచర్స్ నలమల్ల ఫారెస్ట్లో టెస్ట్ చేస్తున్నాను అన్నట్టు దానికి ఫోర్సు దాని అంటే డిస్టెన్స్ ఎంత ఉందో ఇవన్నీ టెస్ట్ చేస్తున్నప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఒక మిలిటెంట్ వచ్చాడు ఆ అబ్బాయి టెస్ట్ చేసినప్పుడు చూశాడు అన్నట్టు చూసినప్పుడు అక్కడ రాకెట్ ముందు భాగంలో ఉండేటువంటి కోన్ షేప్లో ఒకటి ఉంటుంది అది చూసాడు వాడు చూసేసి ఆ సరెండర్ అయిన కేడర్లు అందరినీ జిల్లాకు సంబంధించిన అందరినీ పిలిచారు అరే మీ మావోయిస్టులకు ఏం పని లేదరా ఇనుప ముక్కలను తెచ్చుకున్నారు ఎందుకు పనికి వస్తారా ఇవ్వని చెప్పేసి వాళ్ళని పిలిస్తే అన్ని మిలిటెంట్లు అందరు చూసి చూసినాక లాస్ట్ వీడు చూశాడు చూసేసి ఈ అబ్బాయి చూసి ఏనంటే సార్ నేను ఇది నేను టెక్ మాదు టెస్ట్ చేసినప్పుడు చూసినా సార్ ఇది రాకెట్ లాంచర్కి సంబంధించింది సార్ అన్నాడు ఎట్లా చూసినారో ఏంటంటే సార్ ఇది ఇట్లా ఇట్లా ఉంటుందని వాడు పేపర్ మీద గీచ్ చూపెట్టాడు దాంట్లో ఇక ఆ పేపర్ను పట్టుకొని వాళ్ళు మొత్తం అన్ని స్పేర్ పార్ట్స్ అన్నిటినీ ఇక ఒక్కొక్కటి ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా అంటే ఇది ఉంది సార్ ఇది అన్నీ ఉన్నాయని చెప్పి చెప్పాడు వాడు అరే ఇవి రాకెట్ లాంచర్కి సంబంధించి అని అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని అసెంబ్లింగ్ చేయడం అనేది చేసిన ఒక్కరోజు అంతా అది కాబట్టి అప్పుడు ఇక మొత్తం డిపార్ట్మెంట్ అంతా కదిలిపోయింది అన్నమాట ఏంది ఇంత పెద్ద స్టాక్ తెప్పించారంటే ఇది చాలా భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకొని అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు అన్నట్టు ఇది ఈ ఎఫర్ట్ ఏమైపోయిందంటే మొత్తం నేషనల్ వైడ్గా చాలా సెన్సేషనల్ అయిపోయి అక్కడి వరకు వచ్చేసింది టెక్మద్ అనే పేరు ఆ అమ్మాయి ఆ సరెండర్ అయిన అమ్మాయి పేరు భారతి అన్నట్టు ఆ భారతి అనే అమ్మాయి ఇది టెక్కు మదన్న చేశాడు ఈ పని ఆయనకే తెలుసు ఇది అని చెప్పేసి ఆయన ఆ అమ్మాయి చెప్పింది అన్నట్టు చెప్పడంతోనే అప్పుడు బాగా టెక్ మధు అనే వర్డ్ అప్పుడు బాగా ఫేమస్ అయ్యవడం అనేది జరిగింది అప్పుడు ఎప్పుడైతే నా పేరు నేను బెంగళూరులో ఉన్నప్పుడు టీవీలో నా పేరు టెక్ మధు దీని వెనక సూత్రధారి టెక్ మధు అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో న్యూస్లో కథం అప్పుడు మేము ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిందా ఎక్కడ మ్యాంగ్లూరు వెళ్ళిపోయాం బెంగళూరు నుంచి మాంగళూరు వెళ్ళిపోయాం మెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకున్నాడు మమ్మల్ని ఆ రోజు వరకు మా ఫొటోస్ అవన్నీ రాలేదు ఈ క్రమంలో ఈ ఫోర్ ఫైవ్ డేస్ క్రమంలో చెన్నైని మొత్తం జలడబట్టిచ్చేసి మొత్తం అన్నీ వెతుకుతూ ఉన్నారు ఇది చెన్నై నుంచి వచ్చిందని కనిపెట్టేశారు ఇది అచ్చంపేట అచ్చంపేటకి ఎక్కడి నుంచి వచ్చింది విజయవాడ విజయవాడకి ఎక్కడి నుంచి వచ్చింది నెల్లూరు నెల్లూరు నుంచి ఎక్కడికి వచ్చింది అంబత్తూరు నుంచి వచ్చింది అంబత్తూర్కి వచ్చిందంటే అంబత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అక్కడ క్యూ బ్రాంచ్ వాళ్ళు దీన్ని బాగా ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు చేసి వాళ్ళు ప్రతి ఇండస్ట్రీస్కి వెళ్ళేసి ఇటువంటి స్పేర్ పార్ట్స్ ఏమైనా మీరు చేశారని చెప్పేసి అట్లా ఎంక్వైరీ చేయడం పట్టింది దాదాపు ఒక రెండు మూడు వందల మంది ఇంట్లుయెన్స్ వాళ్ళు మొత్తం దాన్ని జరడబెట్టారు అప్పుడు ఒక క్యాస్టింగ్ చేసిన అతను ఆ ముందు కోన్ షేప్ ఏదైతే ఉందో అది క్యాస్టింగ్ చేసిన కంపెనీకి వెళ్ళారు అన్నట్టు వెళ్ళినప్పుడు అతను చెప్పాడు సార్ ఇట్లా నేను ఏపీలో ఒక అతను నాకు ఇది ఆర్డర్ ఇచ్చాడు సార్ ఇస్తే నేను చేసి ఇచ్చాను అని చెప్పి చెప్పాడు అక్కడ నుంచి అక్కడ ఆయన దగ్గర నాకు కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ డీటెయిల్స్ దొరికినట్టు అట్లా వాళ్ళు ఆయన తీసుకొని వెంటనే నా కంపెనీకి వచ్చారు నా కంపెనీల సిస్టమ్ మొత్తం ఇదంతా ఇది దొరికిన కంపెనీల సూపర్వైజర్ వీళ్ళంతా వర్కర్స్ వీళ్ళని అందరినీ గ్రూప్లోకి తీసుకున్నారు తీసుకొని నాకు ఎవరు ఎంతమంది అయితే నాకు ఇచ్చేస్తారో నా దగ్గర అంటే నేను లీగలైజ్గా చేసేట ఏది కూడా ఇన్లీగల్ కాదు అంత లీగల్ వాళ్ళకు పేమెంట్ చేసింది తర్వాత వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది ఒక బ్రాండెడ్ కంపెనీ ఎట్లయితే చేస్తుందో అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఎట్లయితే చేస్తుందో ఆ మెథల్లో చేసాను చేశాం కాబట్టి అక్కడ ఉన్న పీపుల్కు ఇది అనైతికంగా చేస్తున్నాము ఏదో తీవ్రవాద సంస్థకు మేము ఏదో చేస్తున్నామన్న ఆలోచన ఎట్టి కోసనో వాళ్ళకి లేదన్నట్టు అట్లా వాళ్ళందరూ కూడా నాకు లీగల్ వాళ్ళ పేమెంట్స్ కూడా త్రూ బ్యాంక్ ద్వారా ఇచ్చేవాడిని నేను వాళ్ళకి పేమెంట్స్ నా కంపెనీ ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు త్రూ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఇచ్చేవాడిని అట్లా ఎక్కడ చూసినా కూడా అసలు ఏదో నార్మల్గా చేసినట్టు ఉండదు అన్నట్టు అంత ఒక సిస్టమేటిక్గా చేసినట్టు ఉంటుంది అన్నట్టు అట్లా ఎవరికి కూడా ఎక్కడ కూడా అనుమానం రావడానికి ఆస్కారం లేదన్నట్టు ఎవరైనా పేమెంట్కి వచ్చిన అంటే ముందు ఓచర్ రాసిన తర్వాతనే పేమెంట్ ఇచ్చేవాళ్ళం అన్నట్టు అవన్నీ చూసాను అంత సిస్టమేటిక్ ఉన్నప్పుడు వాడు ఎందుకు ఆలోచిస్తాడు ఎదటవానికి ఆలోచనే రాదు అట్లా చేసాము అది చేసిన తర్వాత వీళ్ళు వీళ్ళందరినీ సీజ్ చేశారు ఎక్కడ నేను బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు చెన్నైలో ఇరవై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు అప్పుడు నాకు అనిపించింది ఆ నా వల్ల చాలామంది అరెస్ట్ అవుతున్నారు ఇది నేను ఏదో తప్పు చేసిన అంటున్నాను ఇంతమంది నేను ఇన్వాల్వ్ చేయాల్సింది కాదు అసలు నేను ఒక్కడనే తయారు చేసుకుంటే బాగుండేదేమో అని చెప్పి అప్పుడు నాకు వీళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఇక పార్టీ పార్టీ ఆశయము పార్టీ ఇది అది కాదు అసలు ఇంతమందిని నేను ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళ కుటుంబాలకు నా వల్ల నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను ఆలోచించి ఎట్లా అనేక మా నిరంతరము దాని గురించి ఆలోచన వచ్చింది అన్నట్టు అయితే ఆ ఇరవై ముప్పై మందితోని కూడా నాకు చాలా అనుబంధం అన్నట్టు వాళ్ళతోనే ఎందుకంటే వాళ్ళతో నేను పని చేయించాలి కాబట్టి అంత క్లోజ్ రిలేషన్ పెట్టుకున్నాను సిస్టమేటిక్గా పెట్టుకున్నాను అది కూడా వాళ్ళు నేనంటే చాలా నమ్మకం వాళ్ళకు అన్ అట్లా చేసామన్నట్టు అది తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎంత ఎన్ని కుటుంబాలు అరెస్ట్ అయ్యాయి ఒకసారి ఏంటంటే ఒక ఫోటో వేశారు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో అన్నట్టు నేను బెంగళూరులో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తీసుకుంటే చెన్నై కోర్టు దగ్గర మొత్తం అరెస్ట్ అయిన ఫ్యామిలీస్ వీళ్ళందరి ఒక వ్యాన్లో తీసుకొచ్చి ఆ ఫోటో వేశాడు అన్నట్టు మొత్తం వాళ్ళ ఇండ్లకి కూడా వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేసినటువంటి వాణ్ణి అన్నట్టు అంత క్లోజ్నెస్ అన్నట్టు వాళ్ళ ఇంట్లో ఏ బర్త్డే అయినా ఏదైనా కూడా ప్రతి కంపెనీ వాళ్ళు నన్ను పిలిచి ఇన్వైట్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మెయిన్ కస్టమర్ నేనే అన్నట్టు కాబట్టి నన్ను కంపల్సరీ ఇన్వైట్ చేసేటవాళ్ళు తర్వాత ఏదైనా ఫెస్టివల్స్ వస్తే కూడా అక్కడ సంక్రాంతి చాలా బాగా చేస్తారు పొంగల్ అటువంటి పొంగల్స్ వచ్చినప్పుడు నేను ప్రతి కంపెనీ విజిట్ చేసేవాని అన్నట్టు అట్లా నాకు వాళ్ళతోనే ఒక మంచి రిలేషన్ అనేది ఉంది ఇక వాళ్ళందరూ అక్కడ ఏడుస్తున్న ఫొటోస్ అవన్నీ కూడా పేపర్లో వేశారన్నట్టు వేస్తారు చూసిన తర్వాత నాకు అనిపించింది నేను చాలా తప్పు చేశాను పార్టీలో అంటే మనం సిద్ధాంతాన్ని ముందుగా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధపడ్డప్పుడే వాళ్ళతోని మనం వర్క్ చేపిస్తే అది వాళ్ళు ఈరోజు సిద్ధపడి ఉండేవాళ్ళు కానీ ఆ ఫ్యామిలీస్కి అసలు ఏమీ తెలియదు ఈరోజు ఒక పార్టీ కోసం మనం వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాము ఇది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానని చెప్పేసి అప్పుడు అనిపించింది అన్నట్టు అప్పుడు అనిపించేసి ఎట్లా ఏం చేయాలి అసలు ఏంటిది వాళ్ళందరినీ ఇంకా వేరే దారి ఇప్పుడు నేను దొరికితే ఎన్కౌంటర్ చేస్తారు మెయిన్గా ఏంటంటే ఎన్కౌంటర్ చేయడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది రెండోది నన్ను అరెస్ట్ అయితే చేస్తారని నమ్మకం నాకు లేదు ఎందుకంటే ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్కు నేనే కారణం కాబట్టి అప్పటికి నా ఫొటోస్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని మీడియాలలో వస్తున్నాయి నేను ఎక్కడన్నా ఉంటే హోటల్లో ఉంటే కూడా ఒక నైట్ మాత్రమే ఉండి తెల్లవారులే వెళ్ళిపోయేవాళ్ళం అయితే నాకున్న ఒక అంచనా ఏంటంటే ప్రజలు ఎవరైనా కూడా ఒక ఫేస్ను ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళు మర్చిపోతారు అనేది జనరల్ పీపుల్ వాళ్ళకి కనెక్ట్ లేని విషయం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు దాన్ని మర్చిపోయి వేరే ఫేస్ను ఇది చేసుకుంటారు సరే సెన్సేషనల్ టెక్ మధు అనే వర్డ్తో పాటు నా ఫొటోస్ని కూడా చూపిస్తున్నారు మా మిస్సెస్ ఫోటో నా ఫోటో చూపిస్తున్నారు అప్పుడు వెంటనే నా ఫేస్ కట్ అంతా చేంజ్ చేసేసాను మొత్తం అంతా మొత్తం ఈ స్పేట్స్ తీసేయడము తర్వాత ఎంట్రికల్ క్రాఫ్ట్ చేంజ్ చేయడము ఇవన్నీ బట్టలు కూడా చేంజ్ చేసేసి వేరే కాషాయం బట్టలు కొద్ది రోజులు తర్వాత అయ్యప్ప బట్టలు కొద్ది రోజులు ఎందుకంటే మనం ఆ మామూలు డ్రెస్ వేసుకుంటే కూడా జనరల్ పీపుల్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో కాబట్టి కొన్ని రోజులు అయ్యప్ప స్వామిలాగా అయ్యప్ప బట్టలు వేసుకొని కుదరలు ఇట్లా ఉండడం ఫేస్ కట్ మొత్తం చేయడం ఇవన్నీ చేసి కుదరలు ఒక పదిహేను ఇరవై రోజులు అక్కడక్కడ ఉన్నామన్న మీరు కొంతకాలం గోవాలో కూడా ఉన్నట్లు ఎస్ ఎస్ గో ఈ క్రమంలోనే మేము గోవాకి వెళ్ళాం గోవాకి ఎందుకు వెళ్ళిపోయినామంటే గోవాలో టూరిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి అంటే ఎక్కువగా విజిట్ చేస్తారు కాబట్టి మన గురించి అంత ఆలోచన ఉండదు రో ఇంకొకటి ఏంటంటే అక్కడ గోవాలో హిందీ ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువ చూస్తారు పేపర్స్ కూడా అవే ఎక్కువగా వాళ్ళు చేస్తారు కాబట్టి సౌత్ ఇండియాకి సంబంధించిన న్యూస్ను వాళ్ళు అంతా ఇంట్రెస్ట్గా చూడరు అక్కడ కాబట్టి ఇది కొంచెం సేఫ్ ప్లేస్ ఉంటుంది మనకని చెప్పేసి మేము గోవాకి వెళ్ళి గోవాలో ఒక రూమ్ తీసుకొని ఒక అంటే లార్జెస్ట్లలోనే ఒక పది పదిహేను రోజులు అట్లా మేము టైంపాస్ చేసినాము రెగ్యులర్గా మేము న్యూస్ వాచ్ చేసేవాళ్ళం అక్కడ చేసి అప్పుడు అనిపించింది దాని ఇక ఆ రోజునే గోవాకు మేము షిఫ్ట్ అయిన తర్వాత మెంగళూరు నుంచి ఎట్లా వీళ్ళని ఎస్కేప్ చేయడం ఏంటిది ఏం మార్గం ఉంది అంటే నేనైతే అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎస్కేప్ అవుతారని నేను అనుకోవటం లేదు కానీ ఏదైనా ఇంకా ఆలోచన ఏమైనా ఉందా ఏంటిదని అట్లా ఆలోచించడం అనేది చాలా రోజులు చేశాము అయితే పార్టీ నుంచి ఏమొస్తుంది రెస్పాన్స్ అసలు పార్టీ ఏమనుకుంటుంది ఇంత సెన్సేషనల్ న్యూస్ అయింది కదా ఇది అసలు పార్టీ ఏమైనా వీళ్లకు మద్దతుగా ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఒకటి నేను ఆలోచించడం జరిగింది అట్లా ఫిఫ్టీన్ డేస్ అయింది ట్వంటీ డేస్ అయింది వన్ మంత్ అయింది పార్టీ నుంచి సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు ఏంటి పార్టీ అసలు ఇంత అంటే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా వదిలేసింది ఏంటి అసలు చెన్నైలో జరిగిన దానికి పార్టీకి సంబంధం ఉందనుకుంటుందా లేదనుకుంటుందా అని చెప్పేసి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎట్లా అసలు వాళ్ళ పార్టీ కూడా కనీసం మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇస్తుందా అనుకుంటే అది కూడా పార్టీ ఇవ్వలేదు స్టేట్ కమిటీ ఇవ్వలేదు సెంట్రల్ కమిటీ ఇవ్వలేదు అసలు ఆయుధాలు దొరికినాయి టెక్మధు దొరికాడు అక్కడ పేరు వస్తుంది అచ్చంపేట నుంచి వచ్చిందనే విషయం అందరికి వస్తుంది కానీ అటువంటప్పుడు ఎందుకు దీన్ని ఓన్ చేసుకోవటం లేదు అనేది ఒకటి ఆలోచించాం ఎందుకంటే పార్టీ ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకొని ప్రజలకు అక్కడ నష్టం జరుగుతుంది అరెస్టులు జరుగుతున్నాయి ఆ ప్రజలకు సంబంధం లేదనే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కానీ అటువంటి స్టేట్మెంట్ పార్టీ నుంచి ఏమీ రాలేదు ఎలాగే ఇది ఏం చేయాలి ఇది నా చేతులైతే ఏం లేదు నా గురించి కూడా విపరీతమైన సెర్చింగ్ జరుగుతుంది అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ అంచనా ఏంటంటే నేను చెన్నైలోనే ఒక ప్రాంతంలో ఉంటానని చెప్పి వాళ్ళకు అంచనా ఉంది అయితే వాళ్ళను చెన్నై నుంచి నేను దండకరణ్యమో లేకుంటే ఏవో బీకో వెళ్ళిపోయిన అనేది ఒక మెసేజ్ పోవాలి వాళ్ళకు పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఒక చిన్న చాలా రిస్క్ తీసుకుని అన్నట్టు కర్ణాటకకు వచ్చేసి కర్ణాటకలో ఏపీ బార్డర్లో అన్నట్టు అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ మహారాష్ట్ర అటు వెళ్ళిపోవచ్చు అన్నట్టు దండకరణ వెళ్ళిపోవచ్చు కర్ణా అక్కడికి వచ్చేసి నేను ఉన్నటువంటి ఇంటికి డైరెక్ట్ కాల్ చేశాను అన్నట్టు డెఫినెట్లీ వాళ్ళ ఇంటి ఫోను ట్యాప్ అవుతుందని నాకు తెలుసు అది నా రూట్ని ఎస్కేప్ చేయడం కోసము నేను ఏ టూ ప్రాంతం ఏ రూట్లో వెళ్తానో తెలియదు అంటే ఇంట్లోయన్స్ వాళ్ళ మైండ్ను డిస్టర్బ్ చేయడం కోసం అన్నట్టు జస్ట్ అదొక ఇది అన్నట్టు అట్లా నేను అక్కడికి వచ్చి ఫోన్ చేసి వెంటనే ఆమె వాళ్ళ కోడలు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెట్టారు మాకు అని చెప్పాను అన్నప్పుడు నేను అమ్మ మీరు బాధపడకండి మీకు ఏ సంబంధం లేదు మీకు తెలిసిందేదో అదే చెప్పండి మీరు అని చెప్పేసి నేను మాట్లాడి ఫోన్ పెట్టేశాను ఈ ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ డిపార్ట్మెంట్ క్యాచ్ చేస్తుంది నేను ఎక్కడున్నా అనుకుంటుంది బీదర్లో ఉన్నాను బీదర్కి ఉన్నా అంటే బీదర్ నుంచి నెక్స్ట్ ఎటు వెళ్తాను నేను మహారాష్ట్ర నుంచి దండకరణం అటు ఇటు వెళ్తాను ఎందుకంటే చెన్నై నుంచి నేను వెళ్తున్నాను అనేది నా ప్రయాణం వేసుక రూట్ వేసుకెవ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డేనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ సురంజర్ సేన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు టెక్ మధు దండకరణ్యం వెళ్ళిపోయాడు ఇట్లా అని చెప్పేసి బోస్ వాళ్ళు కూడా అనుకుని ఉంటారు నేను దండకరణ వెళ్ళిపోయినా అంటే ఇక్కడెక్కడ తిరుగుతానని అనుకుంటారేమో అయితే నేను మొత్తానికి అయితే నేను అనుకున్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను అటువైపు కాకుండా మళ్ళీ ఇంకొక సైడ్ అంటే వాళ్ళు ఊహించని సైడ్ వెళ్ళాలనుకొని నేను అప్పుడు మళ్ళీ బెంగళూరు క్రాస్ చేసి బెంగళూరు అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోయినాము అన్నట్టు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ బెంగళూరులో కూడా ఎట్లాంటి ప్లేస్ అంటే చాలా చిన్న గ్రామం అన్నట్టు అది అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ కొద్దిగా చాలా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీస్ అక్కడ పోయి ఒక ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ ఉన్నామన్నట్టు అక్కడ ఉండేసి అక్కడ ఎట్లాగూ మాముల్ని అంటే అక్కడ ఇంత పెద్ద అంటే బయట నుంచి వచ్చిన లేబర్ తప్ప లోకల్ లేబర్ తక్కువ ఉంటారు అక్కడ ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీస్ పడుతున్నాయి కాబట్టి నాన్ లోకల్స్ ఉంటాయి అటువంటి ప్లేస్ను ఎన్నుకొని అక్కడ పోయి రూమ్ తీసుకొని ఉన్నామన్నట్టు ఇంకా అక్కడ మా గురించి చూసేవాడు పనిచేసేవాడు పొద్దు స్థామానం వాడు టీవీ అయితే చూడాడు కాబట్టి మనం కూడా నార్మల్ లాగా కంపెనీలో పనిచేస్తున్నట్టు ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకొక వన్ మంత్ అక్కడ మేము వెయిట్ చేసాము ఈ వన్ మంత్లో పార్టీ నుంచి ఎట్లాంటి స్టేట్మెంట్ కూడా రాలేదు అప్పుడు మేము స్ట్రాంగ్గా ఏం డిసైడ్ అయినామంటే మనము పార్టీ కోసము సిద్ధపడి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షించబడి అన్నిటిని త్యాజించి మనం ఇక్కడికి వచ్చినాం మనం ఇవాళ పోలీసు కానీ ఏదన్నా చేయాల్సి వస్తే మనల్ని చేయడం వల్ల అది న్యాయబద్ధంగా ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలు మన వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్లకు తెలియకుండానే వాళ్ళను పార్టీ కోసం వాళ్ళు పని చేపించాం కాబట్టి ఆ నేరం మనది అసలు యాక్చువల్గా ఆ శిక్షలు ఏమైనా పడేది ఉంటే మనకు పడాలి మనం సరెండర్ అయిపోయి వీళ్లకు ఏ సంబంధము లేదు అని కనుక మనం చెప్తే కొంత వాళ్ళు అందులో నుంచి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ తీవ్రతను అయితే మనం పూర్తిగా తగ్గించలేకపోవచ్చు కానీ కొంచెము మనం వాళ్ళకు బెయిల్స్ దొరకడం అప్పటికి సిక్స్టీ డేస్ అయినా కూడా ఎవరికి బెయిల్ రాలేదు అప్పటికి సిక్స్టీ డేస్ అయింది ఎవరికి బెయిల్ రాలేదు రెండుసార్లు కోర్టులో వాళ్ళను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అట్లా అది కూడా పేపర్లో వస్తుంది మేము చూసాం కాబట్టి ఇది మనం మనం అరెస్ట్ అయ్యేంత వరకు వాళ్లకు బెయిల్స్ రావు ఒకవేళ మనం ఇలాగే ఉండి ఇప్పుడు మనం ఎస్కేప్ అయ్యి ఇటు దండకారణమో బీకో ఎక్కడికో వెళ్ళేసి మనము సేఫ్గా వెళ్ళిపోవచ్చు కానీ ఆ కుటుంబాలు జీవితకాలం వాళ్ళు శిక్షల్ని అనుభవించాల్సి వస్తుంది వాళ్ళకు ఎట్లాంటి నేరంతో వాళ్ళకి సంబంధం లేదు ఇది కాబట్టి మనం ఏదైనా ఉంటే మనమే సరెండర్ అయిపోయి ఆ ఇరవై కుటుంబాలను ఎస్కేప్ చేయడం కోసం మనం సరెండర్ కావాలని చెప్పేసి నేను నా భార్య ఇద్దరము డిసైడ్ అయిపోయి ఎలా సరెండర్ కావాలనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిందనట అంటే నేను సరెండర్ కావడానికి ప్రధానమైన కారణాలలో ఆ ఇరవై కుటుంబాలు అన్నట్టు ఉద్యమం ఇవన్నిటికంటే కూడా ఎందుకంటే ఆ కుటుంబాలతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో ఆ తర్వాత ఆ టీవీలలో పేపర్లలో వాళ్ళ దృశ్యాలు చూసి నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇదైపోయాను ఇప్పుడు మీరు సరెండర్ అవ్వడానికి ఆ ఇరవై కుటుంబాలకు కష్టం చూసి వీళ్ళు కూడా తెలియని పాపానికి వచ్చారు అనే ఒక భావంతో ఒక బాధతో మీరు సరెండర్ అవ్వలేషన్ తీసుకున్నారు పార్టీ మీకు ఎక్కడ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వకపోవడం వాళ్ళకి ప్రకటన కారణం కారణమైతే మీకు పార్టీలో చాలామంది పెద్దలు పరిచయం ఉన్నప్పుడు సెంట్రల్ కమిటీలో వాళ్ళతో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు ఆ అవకాశం ఎందుకు వాడుకోలేదు సరే ఇక్కడ ఒకటి అండి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నిర్బంధం యొక్క సిచ్యువేషన్ చూస్తే ఎవరిని కాంటాక్ట్ చేసే పరిస్థితులు లేవు ఇంకోటి నేను టెక్నికల్ పర్సన్ నేను నా టెక్నికల్ రూట్స్ వేరుంటాయి ఇప్పుడు అంటే ఆ కూడా మీకు లేదండి నాకు డైరెక్ట్ స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ తప్ప ఈ కింది వాళ్ళతో నాకు పరిచయాలు ఉండవు తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ నేను మెయింటైన్ ఓకే నేను ఈరోజు వరకు రహస్యం అంటే పార్టీలో ఉన్నంతకాలం నేను ఎవరికి అర్థం కాకుండా రహస్యంగా ఉన్నాను అంటే నా యాక్టివిటీస్ కానీ నా రూట్స్ కానీ ఇవి తెలియకుండా ఉన్నాయంటే నేను సింగిల్గా ఉండి చేయడం వల్లనే అది సాధ్యమైంది అది నేను సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కు నేను చెప్పేంత వరకు ఈ నెట్వర్క్ నేను ఒక్కని చేశానని సరెండర్ గురించి ఒకసారి డిస్కస్ చేసే ముందు పార్టీలో మరి పటేల్ సుధాకర్ రెడ్డి గత మీకు విభేదాలు యాక్చువల్గా విభేదాలని కాదండి ఇక్కడ హిగో ఫీలింగ్ పటేల్ సుధాకర్ రెడ్డి గతంలో వెపన్స్ పర్చేసింగ్లో కానీ దాంట్లో కానీ పనిచేశాడు వెపన్కి సంబంధించిన కొంత నాలెడ్జ్ తనకు ఉందని తను అనుకునేవాడు అన్నట్టు అనుకొని తను నేను చేస్తున్నటువంటి డెవలప్మెంట్లో సలహాలు సూచనలు ఇస్తే బాగానే ఉంటుంది కానీ ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం కాదన్నట్టు నువ్వు ఇలాగనే ఇదే తయారు చేయి ఇలాగే తయారు చేయని అని చెప్పేసి ఒక డామినేట్గా నా మీద కొంచెం ఇది చేసేవాడు అరే ఇది మీ వర్క్ కాదు కదా ఇది మీరెందుకు నా మీద డామినేట్ చేస్తున్నారు తర్వాత అపాయింట్మెంట్స్ కూడా సరిగా పెట్టేవాడు కాదు తర్వాత కొన్ని కొంచెం నేను డామినేషన్ వినాలి అన్న ఉద్దేశం నుంచి అతను అట్లా బిహేవ్ చేసేవాడు అనుకుంటా ఎస్ అతను కూడా ఈ తప్ కొన్ని షార్ట్ వేపన్స్ ఉన్నాయి ఒక విషయంలో మా ఇద్దరికి సీరియస్ కష్ట షార్ట్ వేపన్కు ఆయన ఏమంటారంటే ఫోల్డెడ్ బట్టును మీరు అరేంజ్ చేయండి అని చెప్పి అన్నాడు అంటే షార్ట్ వేపన్ అనేది మనము ఎవరికి అర్థం కాకుండా ఎక్కడో దాసుకొని వెళ్ళే వెళ్ళేటువంటి వేపనం దానికి మనం ఫోల్డెడ్ బట్టు మనం ఎట్లా చేస్తాము అంటే ఏకే ఫార్ట్ సెవెన్ వీటికి ఉంది కదా అట్లా మీరు పెట్టండి అని చెప్పేసి ఇది చేశాడు అది ఇంపాసిబుల్ అసలు దాన్ని అట్లా క్యారీ చేయలేము అని చెప్పేసి నేను చాలా ఎందుకంటే సింగిల్ టార్గెట్ను క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరికి అర్థం ఒక చిన్న చేయి సంచిలోనో లేకుంటే బ్యాగ్లోనో ఎక్కడో లేకుంటే షర్ట్ కిందనో ఎక్కడో పెట్టుకొని మనం వెళ్ళాలి నార్మల్ పీపుల్లో మనం తిరుగుతూ వెళ్ళాలి అటువంటి అప్పుడు నువ్వు ఫోల్ బట్ దానికి అరేంజ్ చేస్తే సైజ్ ఎక్కువ అయిపోతుంది దాన్ని మనం క్యారీ చేయలేము ఎక్కడో మనం అది కరెక్ట్ కాదు అని అంటే లేదు టార్గెట్ను ఇది అప్పుడు ట్వెల్వరో బ్రో చేస్తూ మేము షార్ట్ పేపర్స్లో వాడేవాళ్ళం అన్నట్టు అది రికాయిల్ ఎక్కువ ఉంటుంది అది ఆ రికాయిల్కి ఏంటంటే ఒక్కోసారి టార్గెట్ మిస్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అయితే మేము ఫుస్ట్ దానికి కొన్ని సంవత్సరాలుగా షార్ట్ పేపర్స్ అవి యూజ్ చేస్తున్నాం తర్వాత రికాయిల్ కంట్రోల్ చేయడానికి మనము ఫోర్ హ్యాండ్ కొంచెం గట్టిగా కనుక స్ట్రెంత్ పట్టుకుంటే అది ఏం అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కాకపోతే వీళ్ళు ఇతను ఏమంటాడంటే అతనికి సంబంధించిన మార్క్ ఒకటి ఉండాలన్న ఉద్దేశమో ఏదో కానీ దానికి ఫోల్డెడ్ బట్ పెట్టాలనేది ఆయన చాలా బలంగా ఫీల్ అయ్యాడు అది ఇంపాసిబుల్ అట్లా మనం పెట్టలేము అట్లా క్యారీ కూడా చేయలేరు అది ఆ షార్ట్ వెపన్ డిజైన్ ఏంటంటే అది నా ఓన్ డిజైన్ అన్నట్టు అది ఇంకోటి అది మనం బయట లోకల్గా చేపించేసి ఇక్కడ లోపల వచ్చి అరేంజ్మెంట్ చేసుకున్నాం అది దానికి ఫోల్డెడ్ బట్ పెట్టడం కూడా ఇంపాసిబుల్ అన్నట్టు అది సాధ్యం కూడా కాదు అది అసలు ఎవరు కూడా చేయలేదు అట్లా చేయలేము కూడా అయినా అది చేయాలని అంటాడు అనట అక్కడ మా ఇద్దరికి చాలా డిస్కస్ జరిగింది అనంటే మీరు చాలా ఏదో ఊహించుకొని మీరు మాట్లాడుతున్నారు ప్రాక్టికల్గా కాదు మీరు మీరు అట్లా అనుకుంటే కనుక నేను ఇప్పుడున్నటువంటి షార్ట్ వెపన్స్కు నేను ఒకటి ఏదన్నా కర్రనో లేకుంటే ఏదన్నా గట్టిస్తాను మీకు మీరు దాన్ని హ్యాండిల్ చేస్తూ మీరు వెళ్ళండి మీరు ఎట్లా యాక్షన్ చేస్తారో దాన్ని తీసి మీరు ఎట్లా చేస్తారో మీరు ప్రాక్టికల్గా చేసి చూపెట్టండి నాకు నేను అరేంజ్మెంట్ చేపిస్తాను అది ఓకే అయితే నేను చేసేస్తా అన్న అంటే నువ్వు నీకు నమ్మకం లేదా నా మీద నమ్మకం కాదు ప్రాక్టికల్గా నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి చెప్తున్నాను ఎవరైతే షర్ట్లో పెట్టుకుంటారో వేపునో అది తీయటానికి కూడా కష్టమవుతుంది ఎందుకంటే దానికి హ్యాండిల్స్ ఇవన్నీ ఉంటాయి తీయలేము రెండోది తీసిన తర్వాత నువ్వు ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని కొట్టేంతవరకు టార్గెట్ అక్కడ ఉండడు మనం టార్గెట్ ఎస్కే ఎస్కేప్ అయిపోతాడు ఎందుకంటే అది ప్రాక్టికల్గా మేము చూసింది కూడా షార్ట్ వెపన్స్ మేము చాలా యాక్షన్లలో యూజ్ చేసాం కాబట్టి చెప్తున్నాను అది ఇంపాసిబుల్ అది అట్లా చేయలేరు అన్న అంటే ఒక విషయంలో ఒక గంట గంట డిస్కషన్ జరిగింది అన్నట్టు నేను నేను మాత్రమే అది నేను డెవలప్ చేయను నేను అనవసరంగా టైం వేస్ట్ దానికి అది నేను దానికంటే నేను ఇంకొక ఇదంతా నల్లమల ఫారెస్ట్లో ఇది నల్లమల ఫారెస్ట్లో అన్నట్టు నేను ఆర్టిల్లర్ వెపన్స్ మీద నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నా మైండ్ని మీరు డైవర్ట్ చేయకండి అది ఏదైనా చేసేది ఉంటే నా టీం మెంబర్స్ ఉన్నారు ఇద్దరిని మీకు ఇస్తాను మీరు వాళ్ళతో చేయించుకోండి అంతేగాని నేను మాత్రం డెవలప్ చేయను అది అని చెప్పి చెప్పినానట అక్కడ మా ఇద్దరికి చాలా సీరియస్ అయిపోయింది దాంట్లో నుంచి అది స్టేట్ కమిటీలో కూడా డిస్కషన్ జరిగింది నాయకత్వం మాట అంటే లెక్కలేదు అని అని నేను అది మీ పార్ట్ కాదు అది మీరు ఏంటిది మీరు పొలిటికల్ పొలిటికల్ మిలిటరీ యాంగిల్లో మీరు ఆలోచించండి దాంట్లోకి నేను ఎంటర్ కావట్లేదు ఇది టెక్నికల్ డెవలప్మెంట్ సంబంధించి మీ అవసరం ఏదైనా ఉంటే అది అవసరమే అయితే నేను చేస్తాను మీరు నాకు చెప్పాల్సిన పని లేదు షార్ట్ వెపన్ అనేది క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి ఆపరేట్ చేయడం వెరీ ఇంకా ఈజీగా ఉండాలి అప్పుడే టార్గెట్ను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కిల్ చేయగలుగుతాం కాబట్టి ఈ వెపన్ అనేది మీరు ఫోల్డింగ్ బట్ అనేది అది అంత క్యారీ చేయడం ఈజీ కాదు ఆపరేట్ చేయడం కూడా ఇంకా ఈజీ కాదు సరే ఇటువంటి సమస్యలు సాధారణంగా బయట కనిపిస్తుంటాయి ఒక వ్యవస్థలో అన్ని రకాల వ్యవస్థలో కూడా పెత్తందారం కానీ లేదంటే తన అప్పర్ హ్యాండ్ అవ్వడానికి లేదా తన మార్కు చూపించడానికి సబాటినీటిస్ని ఈ విధంగా ఒత్తిడి చేస్తుంటారు ఒక నియంత్రత పోకటితో ఇది పార్టీలో కూడా ఉంటుంటాయా పార్టీలో అంటే సార్ దీనిలో మేము ఈ సమాజాల నుంచే వచ్చినటువంటి వాళ్ళం అది పార్టీలో పటేల్ సుధాకర్ రెడ్డి ఆయన ఒక కమ్యూనిటీ నుంచి వచ్చినప్పటికీ కూడా విప్లవకారుడిగా మేము అందులో ఉన్నప్పుడు ఈ యాంగిల్లో ఎప్పుడూ మేము ఆలోచించలేదు కానీ నేను బయటికి వచ్చిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు అప్పటివరకు తెలియదు పార్టీలో ఉన్నంతకాలం నాకు తెలియదు నేను బయటికి వచ్చిన తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అనేది నాకు అప్పుడు అప్పుడు అనిపించింది నాకు ఓహో ఆ డామినేషన్ ఇక్కడ కూడా ఉందేమో అనేది అప్పుడు నేను ఆలోచించుకున్నాను తప్ప రెండు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు నేను ఆలోచించానంటే ఆయనకు కూడా కొంత టెక్నికల్ జ్ఞానం ఉంది నేను వెపన్స్ కూడా నేను కూడా పర్చేజ్ చేశాను దాని పట్ల నా జ్ఞానం ఉంది అని చెప్పించుకోవడం కోసము అట్లా డిస్కస్ చేశాడేమని అనుకున్నాను కానీ అది యాంగిల్ అది కాదు ఆయన ఐడెంటిటీ కోసం ఆయన చేశాడు అది కానీ అదే కమ్యూనిటీ నుంచి చాలామంది అప్పటికే ఉన్నారు కదండి పార్టీలో మరి వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించలేదు సరే అందరూ అట్లా ఉంటారని మనం అనుకోవడానికి వీల్లేదు అయితే ఈయన అన్ని సందర్భాల్లో లేడు ఈ ఒక్క విషయంలో నా పట్ల అట్లా వ్యవహరించాడు తప్ప మిగతా విషయాలు ఎట్లున్నాడో మిగతా వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నా ఆయనకు నాకున్నది ఓన్లీ టెక్నికల్గా నాకు కోఆర్డినే స్టేట్ కమిటీ నాకు మధ్య కోఆర్డినేషన్ చేయడానికి ఉన్నాడు అట్లా మా ఇద్దరికి కొంచెం క్లాసెస్ వచ్చినాయి అవి కానీ పార్టీ మొత్తం అలా ఉన్నాడా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు అది సార్ సుధాకర్ రెడ్డి గారితో పాటు గణపతి గారు వీళ్ళందరూ చూసారు మీరు ఇంకా సెంట్రల్ కమిటీలు ఎవరెవరితో మీకు ఎక్కువగా ర్యాప్ ఉంటుంది సార్ నాకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆనంద్ గారు కానీ లేకుంటే ఇప్పుడు నంబాల కేశవరావు గారు కానీ తర్వాత ఇట్లాంటి వాళ్ళు బాగా సుదర్శన్ గారు వీళ్ళంతా నాకు పరిచయం కాకపోతే ఎవరు కూడా ఇటువంటి డామినేషన్ ఎవరిలో కనిపించదు సార్ ఇప్పుడు పార్టీలో టెక్నికల్ సపోర్ట్ మీరు మిలిటరీ ఆపరేషన్ చేయడంలో తక్కిన వాసుదేవరావు అలా సాషన్న శేషన్న ఆయన కూడా మంచి యాక్టివ్ అయింది అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు అటాక్ అవ్వచ్చు చాలా విషయాలు జరిగాయి ఆయన మీరు ఎప్పుడైనా తరస్పడ్డారా నలమల్లని చాలాసార్లు కలిసాము కానీ అతన్ని నాతోని ఎక్కువగా డిస్కస్ చేయలేదు ఒక రెండు మూడు సందర్భంగా క్లైమర్ మైన్స్ గురించి వాటి గురించి డైరెక్షన్ మైన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని డిస్కస్ చేసేవాడు అంతే కానీ వేరే విషయాల్లో ఎక్కడ కూడా నాతోనే ఆయన మాట్లాడేవాడు ఎందుకంటే నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదో చిన్న క్లోజ్స్ ఎక్కడైనా బయటపడతాయన్న అంటే నాకు అర్థమవుతాయని కానీ అని ఆ క్లైమర్ మ్యాన్ డైరెక్షన్ తప్పడం వెనక ఆయన నిర్లక్ష్యం అనుకోవాలా లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలి అది నిర్లక్ష్యం అనేది కాదండి అక్కడ అంచనా వేయడంలో కరెక్ట్గా అంచనా వేయలేకపోయారు తర్వాత రెండోది ఏమంటే అసలు ఆ ప్లేస్లో అన్నట్టు అంత రిస్క్ తీసుకొని చేయడం అనేది అది కరెక్ట్ కాదేమో అనేది అనిపించింది రెండోది ఏంటంటే ఆ ప్లేస్లో ఎంత లేదన్నా కూడా ఒక ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ కంటే కూడా ఎక్కువ అంబినేషన్ అక్కడ ఫిక్స్ చేయడం సాధ్యం కాదు అది టార్గెట్ హెవీ టార్గెట్ చాలా హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి టార్గెట్ అది అంత సీరియస్ టార్గెట్ను కనుక టార్గెట్ చేస్తున్నప్పుడు అటువంటి ప్లేస్ను అంత హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ అది కూడా అది చాలా సెక్యూరిటీ ఉన్న ప్లేస్ అటువంటి ప్లేస్ను డిసైడ్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అది వాళ్ళు అంచనా అనేది తప్పుగా వేసుకున్నారు ఒకవేళ ఇదే కనుక వాళ్ళు ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడన్నా పెట్టు అనుకుంటే కనుక బహుశా సీఎం గారు అయిపోయేవారేమో ఆ రోజు అంటే ఆ పథకం వెనక మీరున్నారా లేదు నాకు సంబంధం లేదు కాకపోతే తర్వాత రివ్యూ చేసిన దాంట్లో నా అంటే నేను చెప్పాను అది కరెక్ట్ కాదు అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు అక్కడ అటువంటి వాటిల్లో అసలు నిర్ణయమే కరెక్ట్ కాదని చెప్పాను నేను అక్కడ అలిపిరి దగ్గర ఆ గోడకు ఫిక్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ మన సుధాకర్ రెడ్డి వీళ్ళతో తప్ప ఆశతో నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు సుధాకర్ రెడ్డి మా బాధ్యుడు కాబట్టి మాకు డిస్కషన్ వచ్చేది మీరు ఎందుకు అట్లా అలౌట్ చేశారు దాన్ని అసలు టార్గెట్ అంత సీరియస్ టార్గెట్ను మీరు టార్గెట్ మీరు నలమల నేను నలమలలో ఉన్నాను నలమలలో ఉన్నాను కాకపోతే తర్వాత టెక్నికల్ ఇష్యూస్ మేము ఆలోచిస్తూ ఉంటాం కదా అప్పుడు జంగు పత్రికకు కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వ్యాసాలు కానీ దాన్ని నేను ఇక్కడి నుంచి పంపించేవాడు అన్నట్టు అలిపిరికి సంబంధించి కూడా రిపోర్ట్స్ వచ్చినప్పుడు నేను దాంట్లో కొంత ఎనాలిసిస్ చేశాను అది కరెక్ట్ కాదు మీరు ఎంచుకున్న టార్గెట్ చాలా సీరియస్ టార్గెట్ అది కానీ అక్కడ వాడినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ క్లైమర్స్ కానీ అవి కానీ అంత ఎఫర్ట్గా పనిచేసేవి కాదు అది తక్కువ అంచనా వేశారు మీరు అది కరెక్ట్ కాదని చెప్పి సార్ ఇప్పుడు మనం మన ప్రజెంట్ సిచ్యువేషన్ వద్దాం ఆ ఇరవై కుటుంబాలు ఒక బాధను చూడలేక పార్టీ మీకు ఎలాంటి కాంటాక్ట్లు ఏర్పడుతూ మీరు సరెండర్ అవ్వాలని వచ్చారు ఎవరి ద్వారా అయ్యారు ఎప్పుడయ్యారు ఎక్కడ అయ్యారు సార్ దీంట్లో రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి ప్రధానంగా ఏంటంటే నేను నలమలలో పనిచేసినప్పుడు పార్టీ ఐడియాలజికల్గా కొంత స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ ప్రజల యొక్క మద్దతును కోల్పోతుందనే విషయము అప్పటికి కొంత అర్థమైంది ఎందుకంటే అప్పటికి పీస్ టాక్స్ అని ఒకటి స్టార్ట్ అయినాయి స్టేట్ గవర్నమెంట్ ఆ క్రమంలో కానీ తర్వాత కానీ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలతోని మనం ఎంతైతే మమేకం కావాలనో ఎంతైతే మనం స్ట్రాంగ్ కావాలనో ప్రజలలో సైద్ధాంతిక పరంగా కానీ ఆలోచన పరంగా కానీ అంత స్ట్రాంగ్గా లేమనేది ఒకటి అప్పటికి అనిపించింది రెండవది ఏంటంటే నేను ఏదైతే అనుకు అప్పటికి ఒక రివ్యూ అనేది పార్టీలో జరిగింది ఏం రివ్యూ అంటే గతంలో పార్టీ చేసినటువంటి తప్పుల విషయంలో ఒక రివ్యూ చేశారు ఆ రివ్యూలో ఏంటంటే చాలామందిని జస్ట్ అనుమానంతో చంపడం అనేది జరిగింది అని వాళ్ళ కుటుంబాలలోకి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేది ఒకటి రివ్యూ చేశారు ఎందుకంటే పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ని కూడా చంపడం ఇట్లాంటివన్నీ జరిగింది అంటే పార్టీ వ్యూహంలో భాగంగా అని చెప్పి అన్నారు కానీ వ్యూహంలో భాగంగా సామాన్య ప్రజల్ని చంపడం కరెక్ట్ కాదు అది ఇన్ఫార్మర్ అన్నప్పుడు వాడు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదా అనేది నిర్ధారణ లేకుండా కూడా చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటివి చాలా విషయాలు జరిగినాయి రెండవది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రతకు అంటే నిర్బంధం యొక్క తీవ్రతకు మన వైపు నుంచి కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత నిర్బంధంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం ఎట్లా సాధ్యమవుతుంది అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఆలోచన కూడా పార్టీలో అది నేను చెన్నైలో ఇదంతా జరగక ముందు కూడా నేను ఒక డిస్కషన్ అనేది మా టీంలో ఒక డిస్కషన్ చేశాం మేడం ఏమని అంటే చైనా విప్లవానికి భారత విప్లవానికి ఒకే పోలికలు ఉన్నాయా చైనా విప్లవం ఎంతకాలం కొనసాగింది మన విప్లవం ఎంతకాలం కొనసాగుతుంది అక్కడున్న పరిస్థితులు ఏంటి ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అనే విషయం మీద ఒక డిస్కషను మా టీం మధ్యలో మేము కమాండింగ్ స్టడీలో మేము అది డిస్కస్ చేసాం సేమ్ టైం ఇంకొకటి ఏం చేశాండి నేపాల్ మూమెంట్ను కూడా మేము అక్కడ డిస్కస్ చేసాం నేపాల్ పార్టీ మనకంటే వెనుక స్టార్ట్ అయిపోయింది వాళ్ళు మూమెంట్ను కూడా చాలా స్పీడ్గా మూమెంట్ చేయగలిగారు కాట్మాండును కూడా క్యాప్చర్ చేసే విధంగా వాళ్ళు సిద్ధపడి అక్కడి వరకు వచ్చారు వాళ్ళు సరే వాళ్ళ మధ్య పీస్టాక్స్ ఏదో జరిగినాయి ఎలక్షన్స్ వెళ్ళారు అక్కడ డెమోక్ర గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడింది గవర్నమెంట్ను కూడా వాళ్ళు ఫామ్ చేయగలిగారు మన దగ్గర అటువంటి పరిస్థితులు మనకు ఎందుకు లేవు ఇక్కడ ఏంటిది కారణం ఏంటిది అన్నప్పుడు నేను అప్పుడు కొంత లోతుగానే నేను మావోకు సంబంధించినటువంటి లిటరేచర్ను కొంత చదవడం అనేది చేశాను నేను కొన్ని సందర్భాల్లో మావో అంటే ఏ దేశంలో అయినా విప్లవం సక్సెస్ కావాలంటే మూడు కండిషన్లు ఆ దే మూడు కండిషన్లలో దాంట్లో ఏదో ఒకటి అప్లికేబుల్ అయ్యి ఉండాలి అని అంట ఒకటి ఏంటంటే రాచరిక వ్యవస్థ అయినా అక్కడ బలంగా ఉండాలి రెండోది అక్కడ మిలిటరీ ఆధిపత్యమైనా అక్కడ ఉండి ఉండాలి ఈ రెండు కాకుండా ఏదైనా సామ్రాజ్యవాద దేశము ఆక్రమించుకోబడైన ఉండాలి ఈ మూడు కండిషన్లో ఏదైనా ఒక కండిషన్ అక్కడ బలంగా ఉన్నప్పుడు ప్రజలలో తిరుగుబాటు అనేది వస్తుంది ఈ మూడిట్లో ఏదన్నా ఒకదాన్ని మనం ఆసరా చేసుకొని మనం అప్పుడు యుద్ధాన్ని ముందుకు నడిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము విప్లవ పరిస్థితులు అంటే అదని ఆయనే ఆయన లిటరేచర్లో చదివిన దాంట్లో నాకు అర్థమైంది అది అట్లా చూసుకున్నప్పుడు భారతదేశంలో సామ్రాజ్యవాద దేశము మన దేశం మీద దురాక్రమణ చేసి లేదు అప్పుడే బ్రిటిష్ వలస పాలన నుంచి మనం బయటకు వచ్చేసాం కాబట్టి ప్రజలు కొంత ఫ్రీ రాజరిక వ్యవస్థ అనేది మన దగ్గర లేదు రాజులంతా వెళ్ళిపోయారు ఇక్కడ డెమోక్రసిక్ పరిపాలన ఏర్పడింది మిలిటరీ రూలింగ్ కూడా మన దగ్గర లేదు ఎమర్జెన్సీ లాంటి కాలం కూడా మన దగ్గర లేదు ప్రజలు తిరుగుబాటు చేయడానికి మరి ప్రజలు ఎట్లా ముందుకు వస్తారు ఎంతకాలం ఈ మూమెంట్ను ముందుకు తీసుకెళ్తాం మనం ఈ డిస్కషన్స్ అనేటివి మా గ్రూప్లో డిస్కస్ చేయడం జరిగింది మనం తొందరపడుతున్నామేమో మన మూమెంట్ కరెక్ట్ కాదేమో నేపాల్లాగా మన పంతాను మార్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఒక డిస్కషను మా టీంలో జరిగింది అన్నట్టు జరిగినప్పుడు ఈ విషయాన్ని ఆ డిస్కషన్ జరిగింది అయిపోయింది నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేస్తూ దీంట్లో కొద్దిగా ఎక్కువగా డిస్కషన్ జరిగింది తర్వాత మావోయిస్ట్ పంతాలోనే మనం వెళ్తున్నప్పటికీ కూడా ఈ దేశంలో విప్లవ పరిస్థితులు ఆయన చెప్పిన దానికి అనుగుణంగా లేవు కొంచెం భిన్నమైన ఇక్కడ డెమోక్రసీ ఉంది ప్రజలకు కొంత వెసులుబాటుతనం ఉంది కొంత వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ప్రాణాలకు తెగించి పోరాడే తత్వము వాళ్ళలో ఇప్పుడు లేదు అనేది మేము అక్కడ మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని స్టేట్ కమిటీ వరకు వెళ్ళింది ఈ విషయం మా టీంలో ఉండేటువంటి ఒకరిద్దరు మదర్ ఇట్లా డిస్కషన్ చేశాడు పార్టీ లైన్కు భిన్నంగా అంటే మనం ఏదైతే పంద అనుకుంటున్నామో ఇప్పుడు విప్లవ పరిస్థితులు లేవు ఇంత సీరియస్గా మూమెంట్ చేయడం కరెక్ట్ కాదనే యాంగిల్లో మాతో డిస్కస్ చేశాడు అని చెప్పి మా టీంలో వాళ్ళే ఒకరు స్టేట్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది స్టేట్ కమిటీ దాని మీద నా దగ్గర ఒక టీం అంటే అప్పుడు ఆర్కే గారు తర్వాత చనిపోయిన ప్రభాకర్ గారు ఇంకొక రాష్ట్ర కమిటీ మెంబరు మురళి అని ఎప్పుడు ఉండే అన్నట్టు అంత ఇద్దరు చనిపోయారు దాంట్లో ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు ఆయనే ఉండేసి ఏమన్నారంటే మదర్న నువ్వు డిస్కస్ చేసిన యాంగిల్ అయితే కరెక్ట్ కాదు మన పార్టీకి భిన్నమైంది మనం విప్లవ పరిస్థితులు ఉన్నాయని మనం యుద్ధాన్ని స్టార్ట్ చేసినాము ఇప్పుడు నువ్వు విప్లవ పరిస్థితులు లేవని క్యాడర్లో ఎట్లా నువ్వు డిస్కస్ చేస్తావు అని చెప్పి అన్నట్టు పార్టీలో డెమోక్రసీ ఉంది కదా మనం ఏ విషయానైనా చర్చించేటువంటి ప్రజాస్వామ్యంలో ఉంది దాంట్లో పార్టీలో నేను తప్ప నేను తప్పు చేయడం కాదు అది నేను కరెక్ట్గానే డిస్కస్ చేశారు విప్లవ పరిస్థితులు ఉన్నాయా లేవా నేపాల్లో ఎందుకు వాళ్ళు ఎలక్షన్స్లోకి వెళ్ళేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం మావో చెప్పినటువంటి మూడు కండిషన్లలో ఏ ఒక్క కండిషన్ అయినా మన భారతదేశంలో ఉందా లేనప్పుడు మనం ఎట్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయితే అప్పుడు వాళ్ళు ఆర్కే గారు చెప్పింది ఏంటంటే నువ్వు పార్టీ క్రమశిక్షణకు భిన్నంగా వాళ్ళతో నువ్వు డిస్కర్ చేశావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు నీకు ఏమైనా పార్టీ లైన్ పట్ల భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ నాయకత్వంతో నువ్వు డిస్కస్ చేయాలి పార్టీ నాయకత్వం డిస్కస్ చేసిన తర్వాత పార్టీ నాయకత్వం డిసైడ్ చేస్తుంది నువ్వు చెప్పిన ఆలోచన కరెక్టా కాదా అనేది డిస్కస్ చేస్తుంది కానీ కింది క్యాడర్తో నువ్వు డిస్కస్ చేయడం అనేది ఉందో అది పార్టీలోనే ఒక భిన్నమైన అభిప్రాయాన్ని ఎక్స్పోజ్ చేసినట్టు అవుతుంది అది పార్టీ క్రమశిక్షణకు విరుద్ధం అది అని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది అంటే నేను నేనైతే తప్పు చేయలేదు అది మన పార్టీ డెమోక్రసీని దృష్టిలో పెట్టుకొని మా కమాండింగ్ స్టడీలో అంటే మాకు ఎవ్రీ ఈవినింగ్ అన్నట్టు ఒక గంట మేము స్టడీ చేస్తాం అంటే రాజకీయ పరిస్థితుల గురించి దాని గురించి క్యాడర్లో రాజకీయ చైతన్యం పెంచడం కోసము ఒక వన్ అవర్ మేము టైం కేటాయించుకొని అక్కడ డిస్కస్ చేస్తాం అందులో పార్ట్గానే మేము ఇది చేసాము తప్ప వేరే విధంగా కాదు భిన్నాభిప్రాయాలు ఏమున్నా కూడా చర్చించాము అక్కడ అంటే ఇది మన రాకెట్ లాంచర్ ఇష్యూ కన్నా ముందు దీనికంటే ముందు నల్లమర ఇది ఒక డిఫరెన్సెస్ పార్టీకి నాకున్న డిఫరెన్సెస్లలో ఇది ఒకటి నాకు చాలా భిన్నాభిప్రాయం అనిపించింది దానికి తోడు వీళ్ళందరినీ కూడా ఎస్ నా ద్వారా ఇబ్బంది పడ్డారని ఒక భావన కూడా మీరు కలిగించి ఇది మనసు అయితే అది నేను పార్టీని విడిచిపెట్టి రావడానికి అంత సీరియస్గా వాళ్ళు ఇది కాలేదు కాకపోతే పార్టీ నాకు చెప్పింది అంటే క్రమశిక్షణకు భిన్నంగా నువ్వు వ్యవహరిస్తున్నావు అని తప్ప అంత సీరియస్గా ఏమీ కాలేదు తర్వాత ఒకటి ఏం చేస్తాను అంటే ఇక్కడ అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత చెన్నైలో జరిగిన పరిణామాలు తర్వాత ఈ రాకెట్ లాంచర్ డంపు రికవరీ కావడము ఇదంతా ఏదైతే జరిగిందో తర్వాత ఒక కుటుంబాలు బాగా ఇబ్బంది పడడం ఇవన్నీ జరిగి చూసిన తర్వాత ఈ ఈ నేపథ్యము అంటే ఇక్కడ పార్టీలో డిస్కషన్ జరిగిన నేపథ్యం ఏదైతే ఉందో అది ఇక్కడ చెన్నైలో కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఈ రెండింటినీ కలిపి బెరేజ్ వేసుకున్నప్పుడు నాకు అనిపించింది అప్పటికి రాకెట్ లాంచర్లు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినాయి అన్ని ఫీల్డ్కి పంపించేసినాము తర్వాత అంతా అయిపోయింది అది అయిపోయిన తర్వాత జరిగినాము ఇది అన్నట్టు అప్పుడు నేను అనుకున్నాను ఈ చెన్నై కుటుంబాలను మనం కాపాడటానికి మనకు ఏ మార్గం ఉందని చూసినప్పుడు మనం సరెండర్ కావడం తప్ప వేరే ఏ మార్గం లేదు దీంట్లో ఆ కుటుంబాలను కనీసం వాళ్ళకు బెయిల్ రావాలన్నా ఏదైనా కావాలన్నా మనకిది ఇంకోటి ఉద్యమం పట్ల కూడా మనము ఆకర్షించబడి దాన్ని సమసమాజం స్థాపించడం కోసం మనం వెళ్ళాము కాకపోతే ఈ క్రమంలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కానీ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ప్రధానం కాకపోయినప్పటికీ కూడా ఈ కుటుంబాలు వీళ్ళను సేవ్ చేయడం కోసం మనము అరెస్ట్ అయిదాము లేదంటే సరెండర్ అవుదాము అని చెప్పేసి మేము డిసైడ్ అయినాం బలంగా మీ ఇద్దరు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి ద్వారా వెళ్ళారండి వరంగల్ గారు యాక్చువల్గా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు ఎవరితో నాకు సంబంధం లేవండి ఎవరితో చెప్పలేదు పార్టీకి కూడా చెప్పే అవకాశమే లేదు అప్పటికే మీకు కాంటాక్ట్ లేవు పార్టీ అసలు నేను చెప్పాలనే ఆలోచన కూడా మాకు రాలేదు ఎందుకంటే ఇప్పుడు మేము సఫర్ అవుతున్నది ఏంటంటే చెన్నై కుటుంబాల గురించి పార్టీతో విభేదం అనేది అది సైద్ధాంతికంగా కొంత విభేదం ఉన్నప్పటికీ ఈ కుటుంబాలు బాగా సఫర్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఈ రెండు ఒకదానికి ఒకటి ఒకదానికి వద్దు ఒకటి లాస్ట్కి మేము డిసైడ్ అయింది ఏంటంటే మనం తీసుకున్న పంత అది దీర్ఘకాలికమైంది కాబట్టి దా అది దాని యొక్క రిజల్ట్ ఇప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు ఎన్ని సంవత్సరాలు పట్టుతుందో కూడా మనం చెప్పలేము కాబట్టి ఈ కుటుంబాలు అప్పటి వరకు సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అది మనము రాంగ్ స్టెప్ తీసుకున్నాం ఇక్కడ వాళ్ళను ఈ సమస్యలోకి మనమే బలవంతంగా లాగాం కాబట్టి వాళ్ళ కోసమైనా మనం సరెండర్ అవుదాం ఈ సాక్రిఫైస్ చేస్తే మనం చేసిన తప్పులకు ఆ కుటుంబాలు కొంచెమన్నా ఇది అవుతాయని చెప్పేసి అట్లా మేము బయటికి రావడం అనేది జరిగింది అది వచ్చి డైరెక్ట్గా మేము వరంగల్కి వచ్చాము మా సొంత ఊరికే మేము డైరెక్ట్కి వచ్చాము వచ్చినప్పుడు మాకు నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏమంటే అయితే నాకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నేను ఎందుకు రాగలిగాను అంటే నాకు డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం ఏమంటే సరెండర్కు వచ్చిన వాళ్ళను ఎక్కడ కూడా తీసుకెళ్ళి చంపిన దాఖలాలు అప్పటికి నా దృష్టిలో ఎక్కడ లేవు సరెండర్ అయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసి మళ్ళీ మామూలు జీతం గడిపి తిరిగి మళ్ళీ పాటలకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు అంటే సరెండర్ వాళ్ళ పట్ల కొద్దిగా స్నేహభావం కలిగే ఉందనే ఒక నమ్మకము నాకు అప్పుడు డిపార్ట్మెంట్ మీద ఉంది లేకపోయినా కూడా మనం ఒక నిజాన్ని డిపార్ట్మెంట్కు చెప్పైనా మనము ఆ రిస్క్ను ఫేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు అనుకొని మేము డైరెక్ట్గా వరంగల్కి వచ్చేసి మా ఇంటికి వచ్చేసాం డైరెక్ట్ మా ఇంటికి వస్తే మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేదు మా అమ్మని కలిసి నేను నేనే నీ కొడుకునంటే కూడా నమ్మలేదు ఆమె ఎందుకంటే ఆమె నన్ను చిన్నప్పుడు చూసింది తొంభైలో చూసింది నేను తొమ్మి రెండు వేల ఆరులో వెళ్ళాను నేను అంటే అప్పటికి పదహారు సంవత్సరాల గ్యాప్లో నా ఫేస్ కవలికలు ఇవన్నీ కూడా చాలా చేంజెస్ అయిపోయినాయి తర్వాత అప్పుడు నా చేయి మీద ఒకటి స్టాచ్యూ ఉంటే ఆ స్టాచ్యూ చూపెట్టాను చూపెట్టి నేనే నీకు కొడుకునంటే అప్పుడు నా మీద మా అమ్మ అటువంటి సిచ్యువేషన్ అనేటి తర్వాత అప్పుడు మా అమ్మ నేను ఏం అంటే అమ్మ నేను ఈ ఊరికి వచ్చినట్టుగా ఎవరికి తెలియదు నేను ఎవరో కూడా ఈ ఊరిలో ఎవరికి తెలియదు కాబట్టి నువ్వేం భయపడకు పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం ఉంటే అంటే మా అమ్మ ఒక చర్చిలో అంటే అక్కడ పూజ కోసం వెళ్తుంటారు అన్నట్టు ఆ చర్చిలో ఎవరైనా ఉంటే గనక నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయి అని చెప్పింది అయితే నాకు అప్పటివరకు ఏదైనా చాలామంది పొలిటికల్ లీడర్స్ను అడ్డం పెట్టుకొని సరెండర్ అవుతున్నారు నాకెందుకు పొలిటికల్ లీడరు అంటే నాకు ఎవరు తెలియదు కాబట్టి నా కుటుంబానికి కూడా ఎవరు పొలిటికల్ లీడర్స్ లేరు కాబట్టి ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే వెళితే మనము స్వచ్ఛందంగా హార్ట్ఫుల్గా నేను రావాలనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటే నన్ను ఎస్కేప్ చేయగలుగుతారు ఎన్కౌంటర్స్ నుంచి లేదు చంపేస్తే చంపేస్తారు చంపేసిన ఉద్యమం కోసమే చనిపోయామని ఉద్యమం ఫీల్ అవుతుంది ఒకవేళ నేను చనిపోయిన నేను చెప్పిన నిజాన్ని బట్టి వాళ్ళకు ఆ ఇరవై కుటుంబాలకు ఇచ్చి కొంచెం ఏమైనా బయటకు వచ్చేసినా ఈ దీనికి మొత్తం కారణం నేనే కాబట్టి వాళ్ళు కూడా నిర్దోషులుగా వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా మనమైతే వెళ్ళిపోదామని అట్లా అనుకుని నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ అప్పుడు ఆ చర్చిలో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అన్నట్టు ఆయన ఆయన ఏం చేశాడు మా అమ్మ మా అమ్మకు తెలుసు మా అమ్మ అంటే మా అమ్మకు ఒక కొడుకున్నాడు ఆ కొడుకు మా వెళ్ళాడనే వెళ్ళాడు అనే విషయం తెలుసు కానీ ఎట్లుంటాడు ఏంటిది ఇవన్నీ ఏమీ తెలియదు ఆ ఊర్లో కూడా మా ఊర్లో కూడా ఎవరికి తెలియదు నేను పార్టీలోకి వెళ్ళక ముందు చూసిన కేసుందరం వేరు పార్టీలోకి వచ్చిన తర్వాత కేసుందరం వేరు అన్నట్టు నేను ఆ ఊర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వెళ్ళి ఆయనకు చెప్పింది అన్నట్టు ఇట్లా మా అబ్బాయి వచ్చాడు సరెండర్ చేపించాలంటే ఆయన వెంటనే గూడూరులో సి ఆయన గూడూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు గూడూరు సిఐ గారికి చెప్పారు ఇట్లా ఒక ఆయన దళసభ్యుడు సరెండర్ కావడానికి వస్తున్నాడు అని చెప్పి చెప్పేస్తే ఆయన ఉండి సరే తీసుకురండి అని చెప్పానుడు అన్నట్టు ఆ నైట్ నైటే మేము గూడూరుకు వెళ్ళాము ఆయన గూడూరులో క్వార్టర్ ఉంది పోలీస్ క్వార్టర్స్ మేము డైరెక్ట్ పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉండేసి ఆ రాత్రి తీసుకొస్తామంటే అప్పటికి త్రీ ఫోర్ అయింది అన్నట్టు అప్పుడు తీసుకొస్తామంటే సిఏ గారు ఉండే అంటే ఇప్పుడు ఎందుకు ఉదయం రాపోండి ఇప్పుడు ఎందుకు అని చెప్పడం అన్నాడు నేను టెక్కుమంది అని ఆయనకి తెలియదు తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి తెల్లవారులు సెవెన్ సెవెన్ థర్టీకి మేము లేచి ముఖం కడుక్కొని మళ్ళీ వెళ్ళామన్నట్టు వెళ్తే అరే ఇంత పొద్దుగాలు ఎందుకు వచ్చారు మీరు తర్వాత రాకోండి ఎనిమిది తొమ్మిది గంటలకు అని చెప్పి మళ్ళీ పంపించాడు నాకు ఏంది ఇలా పంపిస్తున్నాడు ఏంది అనేది అనిపిస్తారే నా గురించి ఆయనకు తెలియదు ఏమో సరే ఒకసారి చెప్పి చూద్దాము నాకేందంటే ఆయన డైరెక్ట్ కలిసిన తర్వాత చెప్తే బెటర్ అనేది నేను అట్లా అనుకున్నాను అన్నట్టు అనుకొని ఆలోచించి నేను అప్పుడు చెప్పాను ఒకసారి నేను సిఐ గారితో డైరెక్ట్గా మాట్లాడతాను రమ్మని చెప్పంటే ఆయన అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారు ఈయన కానిస్టేబుల్ వెళ్ళి చెప్తే ఇప్పుడు బయటకు రాగానే ఆయన ఉండేసి చెప్పాయా ఏంటి సార్ నేను ఇట్లా మా పార్ట్లో పాటిలో పనిచేసి సరెండర్ కావటం కోసం వచ్చినాను ఎక్కడ పని ఉన్నాడు సార్ నేను ఇక్కడ తెల ఏపీలో అయితే నేను పనిచేయలేదండి నేను బయట స్టేట్లలో పనిచేసిన అంటే బయట స్టేట్లలో పనిచేసి ఇక్కడికి ఎందుకు వచ్చినా ఉన్నాడు అంట అంటే మాది కే సముద్రము కాకపోతే నాకు కానిస్టేబుల్ గారు పరిచయం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు మీ ద్వారా సరెండర్ అవుదామంటే ఏం పేరు నీ పేరు అది ఇది అన్నట్టు నేను చెప్పిన అప్పుడు చెప్పిన అన్నట్టు నా పేరు ఇట్లా అండి లాస్ట్ టూ మంత్స్ నుంచి నా గురించి మీడియాలో వస్తుంది ఏ నువ్వెందుకైతే టెక్మన్నాడు అంట లేదు నేను టెక్ టెక్మధుని సౌండ్స్ అయ్యింది అని చెప్పి చెప్పాను అంటే అప్పటికి నా ఫేస్లో నేను కొన్ని చేంజెస్ తీసుకొచ్చానన్నట్టు ఆయన డైరెక్ట్ చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టు అయ్యా నువ్వు మధు కాదు అంటాడు అన్నట్టు లేదు సార్ నేనే టెక్ మధును మీరు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ పేపర్లు అవి మీరు చూడండి చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్పాను ఆయన అప్పుడు కొన్ని లోపల నుంచి పేపర్స్ అవి చూసుకొని కొంత ఇది చేసుకొని వచ్చిన టెక్ టెక్మది అని చెప్పేసి అనుకుని అప్పుడు పోలీస్ స్టేషన్ అంతా సెక్యూరిటీ టైట్ చేశాడు అన్నట్టు మొత్తం బయట పెట్రోలింగ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళని అందరినీ పిలిపించాడు రఘునందన్ రావు గారని చాలా మంచి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన నాకు బాగా కోఆపరేట్ చేశాడు సరెండర్ కావడం కోసము ఆయన ఆయన ఉండేసి అప్పుడు ఆయనకు అప్పటిదాకా నార్మల్గా ఉండేది ఒక్కసారిగా ఆయన కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక్కసారిగా సెక్యూరిటీ అంతా ఫుల్ టైట్ చేశాడు మొత్తం సెంట్రీ ఎంట్రీలు చుట్టూ బందోబస్తు ఇవన్నీ చేసుకున్నాడు ఎందుకంటే అప్పటిదాకా టెక్ వస్తాడని వాళ్ళు ఆలోచించలేదు ఐడియా కూడా లేదు వాళ్ళకి అసలు అది లేదు ఎందుకంటే నేను ఒక టాప్ లీడర్లలో నేను ఒక లీడర్గా ఉన్నాను మీడియాలో చాలా ఫోకస్ అయి ఉన్నాను ఇంత డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వస్తాడని చెప్పి ఎక్స్పెక్టేషన్ కూడా లేదన్నట్టు వాళ్ళ మీద ఏం లేదు ఉండదు కదా నేను సాధారణంగా ప్రజల్లో తిరిగేవాడిని కాదు అంటే ఇట్లా తిరిగేవాడిని కాదు కదా జనరల్ బిజినెస్ మ్యాన్గా తిరిగేవాడిని అట్లా ఆయన అప్పుడు ఇదైపోయి వెంటనే ఎస్పీ గారికి వాళ్ళకి ఓఎస్డి గారు అప్పుడు అక్కని సగ్ర వాళ్ళ గారు ఉన్నారు వారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు ఇక టెన్షన్ టెన్షన్ అయిపోతుండే వెంటనే పోయి డ్రెస్ వేసుకున్నాడు అందరూ వచ్చి రెడీ అయిపోయాడు ఎస్పీ గారు వెంటనే ఆయన పికప్ చేసుకొని రమ్మని చెప్పారు అన్నాడు మేము ఇక్కడ స్టేషన్ నుంచి బయలుదేరి బుధరావుపేట అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ వచ్చిన ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు అక్కడికి వెళ్ళేసరికి ఓఎస్డి గారు నుంచి వెహికల్స్ తీసుకొని ఆయనే నా దగ్గరికి వచ్చారన్నట్టు కరెక్ట్గా ఫారెస్ట్లో వెహికల్స్ ఆగిపోయినాయి అటు అటు నుంచి ఒక ఇరవై ఒక యాభై అరవై మంది వాళ్ళు ఉంటారు నా దగ్గర ఒక ఇరవై ముప్పై మంది వీళ్ళు ఉన్నారు మొత్తం ఒక వంద మంది వరకు పోలీసులు ఆ రోడ్డు మీద మొత్తం అక్కడ ఆగిపోయారు అన్నట్టు నాకు అప్పుడు అనిపించింది ఎన్కౌంటర్ చేస్తారా ఏంటి ఇక్కడ ఆపారు అని చెప్పి అనిపించిన తర్వాత నేను కొంచెం టెన్షన్ పడిపోయాను ఆ టైంలో ఎందుకంటే పార్టీలో ఉంటే ఒక రకంగా ఉండేది ఇక్కడ నాకై నేను వచ్చేసి నా ప్రాణాన్ని నేనే తీసుకుంటున్నాను అని అనిపించింది సరే చనిపోయే ముందైనా నేను ఎందుకు వచ్చానేమో నన్ను అడుగుతనైనా బాగుండేది వీళ్ళు అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు ఏవో మాట్లాడుతున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారనట అక్కడ చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఏ వెహికల్స్ అటు లేవు ఇటు లేవు వెహికల్స్ మధ్యలో మేమే ఉన్నాము నా భార్యను వెహికల్ అట్లే ఉంచారు నన్ను ఒక వెహికల్ తీసుకొచ్చారు నన్ను నన్ను మాత్రమే దించారు కిందికి దించేసి టెన్షన్ టెన్షన్ పడుతున్నారు అంత మొత్తం అంతా వాళ్ళు గ్రే వాళ్ళు లేకుండా సిఆర్పిఓ మొత్తానికి దాదాపు ఒక వంద మంది పైన పోలీసులు ఉన్నారన్నట్టు తర్వాత ఓఎస్డి గారు అని కూడా నాకు తెలియదు కానీ ఆయన కూడా ఫోన్లలో ఏదో మొత్తం మాట్లాడుతున్నారు ఆ వాతావరణం చూస్తే నాతోనే వచ్చినటువంటి కానిస్టేబుల్ ఆయన ఫేస్లో మొత్తం చేంజెస్ వచ్చింది అన్నట్టు ఆయనకు మొత్తం బ్లాక్ అయిపోయాడు ఆయన మొత్తం ఫేస్లో అసలు ఆయన కూడా ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలియలేదు రఘునందన్ గారు కూడా ఓఎస్డి గారి దగ్గర ఉన్నారన్నట్టు నాకు అనిపించింది సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనిపించింది అన్నట్టు అనిపించేసి అప్పుడు అనుకున్నాను జస్ట్ నేను ఎందుకు వచ్చానో అడుగుతున్నా కొద్దిగా బాగుండు అడగకుండా చంపేస్తారో ఏమో అని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారేమో అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ విపరీతమైనటువంటి టెన్షన్ వచ్చేసింది అన్నట్టు సరే ఏమైనా కానీ ఎందుకంటే నేను సిద్ధపడే వచ్చాను కదా ఏమైనా కానీ అని చెప్పి అనుకున్నాను అనుకొని ఆ టెన్షన్లో ఇక చాలా దాహం వేస్తుంది పెదుగులన్నీ ఎండుకపోయినాయి నాకు ఒక టెన్షన్ అయితే ఇక ఈ క్షణంతో నా లైఫ్ క్లోజ్ అవుతుంది ఇంత సింపుల్గా ఎన్కౌంటర్ చేస్తారా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను అన్నట్టు ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే ఇంత సింపుల్గా చేస్తారా ఎట్లా అని అప్పుడు అనుకున్నాను అనుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత వెంటనే ఓఎస్డి గారు ఉంది వెహికల్ ఎక్కిచ్చేసాండి మధుర అని చెప్పన్నాడు అన్నట్టు అప్పుడు ఒక్కసారిగా మళ్ళా శ్వాస పీల్చుకోవడం మొదలు పెట్టాను అన్నట్టు బా వెహికల్ ఎక్కించమంటున్నారంటే సమ్ ప్లాన్ ఏదో చేంజ్ అయిపోయిందని చెప్పాను వెహికల్ ఎక్కిన తర్వాత అప్పుడు ఓఎస్డీ గారు అడిగారు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు మధు అని మేము ఎట్లా నిన్ను ఐడెంటిఫై చేయాలి అని చెప్పాను సార్ నేనే సార్ నేను అదే అంటే చెన్నైలో ఏమేమి చేసినావు నాకు కొంత క్లో ఇవ్వు ఇస్తే నేను చెప్తాను అన్న నేను చెప్పాను సో అండ్ సో ఇట్లా సార్ ఇక్కడ నేను ఫ్యాక్టరీ పెట్టాను ఇక్కడ నడిపించాను ఇవంతా మెటల్ ట్రాన్స్పోర్ట్ చేశాను సో అండ్ సో ట్రాన్స్పోర్ట్లో నేను పంపించాను ఇదని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన వచ్చేటప్పుడే కొన్ని పేపర్ పట్టుకొని వచ్చాడు అన్నట్టు ఏది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఉన్న పేపర్ పట్టుకొని వచ్చి అవన్నీ కంపేర్ చేసుకొని నా ఫొటోస్ అవన్నీ చూసుకుంటే అప్పటికి నేను మీసాలు ఇవన్నీ తీసేసి క్రాఫ్ అంతా చేంజ్ అయ్యి ఉన్నాయంట అప్పుడు నిర్ధారణ చేసుకొని అప్పుడు మేడంతో మాట్లాడి మేడం ఏ సైట్ ఎక్కువ ఏం మై కన్ఫర్మేషన్ కర్రమ్మై ముల్కి అని మేడంకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు ఇమ్మీడియట్లీ అతను తీసుకొని రమ్మని చెప్పని అన్నారు వెహికల్ నుంచే నన్ను అక్కడి నుంచి మేడం ఎప్పుడైతే చెప్పిందో తీసుకురమ్మే సౌమ్య మిశ్ర గారు అప్పుడు ఎస్పీ గారు ఉన్నారని మేడం ఎప్పుడైతే వెహికల్లో నన్ను కూర్చోబెట్టుకొని అంత కన్ ఆయన కన్ అంటే కన్ఫామ్ అయిన తర్వాత మేడంకు చెప్తే మేడం సరే వెంటనే ఆయన పికప్ చేసుకొని తీసుకురమ్మని చెప్పారు ఇంకా ఎప్పుడైతే తీసుకురమ్మని చెప్పి మేడం చెప్పిందో అలర్ట్ చేశాడు అందరూ వెహికల్స్ ఎక్కడ మొదలుపెట్టారో అప్పుడు నాకు అప్పుడు రిలాక్స్ అనిపించింది అన్నట్టు ఈ క్షణంలో నా ప్రాణం పోయేది ఆగిపోయింది సార్ ఆ విధంగా మీరు వరంగల్ వచ్చారు తర్వాత ప్రెస్ మీటు ప్రెస్ మీట్కి ముందు కొంతకాలం అజ్ఞాతలు ఉండడం కొన్ని కొన్ని ఆపరేషన్లు ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోయి ఉంటాయి ప్రెస్ మీటు ఆగిన తర్వాత జనరల్గా లొంగిపోయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన రివార్డులు అవార్డులు ఏవి ఉంటారు తర్వాత కొంతమంది మాజీ నచ్చినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా రకరకాల అవతారలు ఎత్తు పాల్పడ్డారు మీరు అటువంటి కోణం ఎత్తుకోకుండా పది మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఈ బాటలకు వచ్చారు అది మంచిది కానీ మిగతా మాజీ నక్సట్ల కాకుండా మధు అనే వ్యక్తి ఒక పది మంది ఉపాధి కల్పిస్తూ కాబట్టి మంచోడే అనుకున్న తరుణంలో నయంతో మీకు అంటే ఒక వార్త రావడం దాంతోపాటు మావోయిస్ట్ పార్టీ కూడా మీకు టార్గెట్ చేసి చేయడం అనేది రెండు రెండూ ఏమనిపించాయి సార్ నయీంతో నా పేరు కలిసి రావడం అనేది అది దురదృష్టకరం అండి అసలు ఇట్లా రాకూడదు కానీ ఏంటంటే నైమ్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ ముందే అతని గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉంది చాలామంది చెప్పుకుంటారు నైమ్ ఏంటంటే సార్ సరెండర్ అయినటువంటి క్యాడర్ మీద తన ఆధిపత్యం ఉండాలనేది అతనికి బలమైనటువంటి కోరిక చూడదు ఎవరైనా తనను తన మాట వినకపోతే మావోయిస్టులు ఇన్ఫార్మర్ అని ఎలాగైతే చంపుతాడో అతను అలాగే చంపేస్తాడు అది అతని దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అట్లా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నయం మనుషులు మీకు ఎప్రోచ్ అయ్యారా నేను ఎవరిని అప్రోచ్ మీరు కాదు నయీం మనుషులు నా చుట్టే ఉన్నారు వాళ్ళ నయం ఏం చేస్తాడంటే నేను సరెండర్ అయ్యి సాధారణమైన జీవితం గడపడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు అంటే నాలాంటి వాళ్ళు నేనంటే ఇక్కడ నేను కాదు నేను సరెండర్ అయ్యేటప్పుడే ఈ క్వశ్చను నన్ను ప్రెస్ మీట్లో అడిగారు చాలామంది సరెండర్ అయినాక మీరు ఎక్స్ట్రాషన్స్ ఇవన్నీ చేయరని ఏముంది మీరు కూడా నయీమ్ లాగా మీరు కూడా తయారు ఏముంది అని అన్నారు నేను నాకు అవసరం లేదు నాకు నేను ఒక టెక్నికల్ పర్సన్ నేను పని చేసుకుంటే హో ఇది నాకుంది లాగా నేను ఎవరినో ఈ ఎక్స్ట్రాషన్ చేసి జీవించాల్సిన అవసరం అవ్వలేదు నేను ఒకనొక పరిస్థితిలో ఏ ప్రజల కోసం అయితే నేను వెళ్ళాను ఆ మార్గం సరైనది కాదు దానివల్ల నష్టం జరుగుతుంది అనుకొని నేను ఒక పరిస్థితిలో నేను బయటకు వచ్చాను నేను ఇటువంటి తప్పుడు విధానంలో నేను వెళ్ళాల్సిన పని లేదు నిజాయితీగా పనిచేస్తే నేను బతుకు బతకగలుగుతాను అని చెప్పేసి ఆ రోజు నేను ప్రెస్ మీట్లో నేను అదే చెప్పాను నేను ఈరోజు కూడా నేను అలాగే జీవిస్తున్నాను ఓకే నైమ్ అనే వ్యక్తి తనకు ఏంటంటే అందరూ తన చెప్పు చేతుల్లో ఉండాలి తను పిలిస్తే రావాలి తన మాట వినాలని అది ఎవరైనా కావచ్చు అప్పటి వరకు సరెండర్ అయిన ప్రతీ టాప్ క్యాడర్ను తన కంట్రోల్లో అతను ఉంచుకోవడం జరిగిందన్నమాట నన్ను కూడా అట్లా చాలా సందర్భాల్లో కలిశాడు కలిసి బెదిరించాడు ఇవన్నీ జరిగినాయి కానీ నేను ఎప్పుడు కూడా అతనికి నేను సరెండర్ అయితే అవ్వలేదు కాకపోతే అతను అందరి దగ్గర చెప్పుకునేవాడు టెక్ మాది కూడా నా కేడరే అని చెప్పేసి అట్లా చెప్పుకొని నన్ను బ్లేమ్ చేయడం అది చాలా ఆయన కలిసి ఎక్కడ దందాలు స్టార్ట్ నాకు ఆయనకు ఎట్టి ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ కూడా దందాలలో అటువంటి దందాల్లో ఉండదు నేను వెళ్ళలేదు కూడా ఓకే తర్వాత ఇందాక అడిగినట్లుగా సెంట్రల్ కమిటీ పార్టీ మీ మీద కొంచెం ఆగ్రహంగా ఉంది అన్నది ఒక వార్త ఉంది వాస్తవం అంటారు సరే ఇది నేను సరెండర్ అయ్యే నా రెండో రోజుకు ఒక స్టేట్మెంట్ వచ్చిందండి స్టేట్ కమిటీ రామచందర్ గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు టెక్కు మధు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దుర్వ్యసనాలకు అయిపోయి సరెండర్ అయ్యాడని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంటు పార్టీ నుంచి రావడం జరిగింది ఆ స్టేట్మెంట్లోనే ఏమన్నారంటే పార్టీకి మధు వల్ల నష్టం జరిగింది ఎప్పటికైనా టెక్కుమదును మేము వదిలిపెట్టము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఆశ్చర్యం ఏంటంటే నేను సరెండర్ అయిపోయి అప్పటికి త్రీ డేస్ అవుతుంది నేను పార్టీకి ఎట్లా నష్టం చేసినట్టు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనే పార్టీ నష్టపోతుందంటే నాకంటే ముందు కొన్ని వేల మంది సరెండర్ అయి ఉన్నారు ప్రతి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవ్వకుండా ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళను విశ్వసించదు ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళను వాళ్ళని బిలీవ్ చేయదు వాళ్ళది ఎందుకంటే ప్రివ్యూ వాళ్ళ లైఫ్లో ఏమేమి చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ కాబట్టి చెప్ మేము ఏం చేసినామో అదే అడుగుతున్నారు తప్ప ఫ్యూచర్ ఏం చేస్తామని అది కాదు కదా పార్టీ ఒక వ్యక్తి సరెండర్ అయింది అంటే అతనికి సంబంధించిన ప్రతి యాటిట్యూడ్లో పార్టీ ఇన్వాల్వ్ అవ్వదుగా కొత్త పంతాను ఏర్పాటు చేసుకుంటుంది నేను సరెండర్ అయినంత మాత్రాన నువ్వు అదే పంతాలు ఎందుకుంటావు నువ్వు నాకు తెలిసిన పద్ధతిలో నేను ఉండవు కదా వెంటనే మార్చుకుంటావు అవన్నీ ఇప్పుడు మీరు పార్టీ మీకు ముద్ర వేసింది విలాసాలకు అలవాటు పడ్డారు మీరు ఎక్కడ విలాసాలు ఉన్నారు అసలు అజ్ఞాతంలో కనిపిస్తున్నారు కదండి విలాసాలు అంటే అర్థం ఏంటని సరే అదే ఆశ్చర్యం అండి నాకు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజులో ఎట్లా నేను విలాసవంతన జీవితం ఎందుకంటే నా కష్టం నేను పడ్డ కష్టాన్ని నెలమలలో పనిచేసిన ప్రతి క్యాడర్కు తెలుసు ఎందుకంటే నేను బయటికి వెళ్ళేది వాళ్ళకి తెలియదు అక్కడ కష్టపడి ఎంత కష్టపడి నేను అక్కడ వర్క్ చేస్తున్నానో అది వాళ్ళకి తెలియదు కానీ అక్కడి నుంచి నీ మెటీరియల్ తెచ్చిన తర్వాత లోపల అసెంబ్లింగ్ చేయడానికి చాలా మేము కష్టపడాల్సి వచ్చేది అదంతా కూడా నెలమలలో పనిచేసిన ఎవ్రీ క్యాడర్కు తెలుసు స్టేట్ కమిటీ లీడర్ కూడా తెలుసు ఆ విషయం కానీ ఎవరైతే నన్ను క్లోజ్గా గమనిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్టేట్ కమిటీ మెంబరు అతని పేరుతోని రావడం అనేది చాలా నాకు బాధ కలిగించిన విషయం ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను సుఖాన్ని ఎప్పుడు చూడలేదండి ఎందుకంటే నేను నమ్మాను ఓ సిద్ధాంతాన్ని నమ్మాను ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి నేను ఆ కాలం దాన్ని కట్టుబడి పనిచేశాను ఇది కరెక్ట్ కాదు ప్రజలకు ఇది నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు నేను ఆ ఇరవై కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని నేను బయటకు వచ్చాను ఎందుకంటే నా వల్ల ఇరవై కుటుంబాలు నష్టపోకూడదు ఉద్యమం తనకి నా వల్ల నష్టం జరిగితే అది ఎప్పుడైనా బోడ్చుకుంటుంది కానీ ఈ ఇరవై కుటుంబాలు పూడ్చుకోలేరు వీళ్ళు మీరు ఏ కోరికతో అయితే బయటకు వచ్చారో ఆ కుటుంబాలు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు కలిసారండి నేను కలవలేదండి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు తర్వాత చెన్నైలో ఉన్నటువంటి క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా నన్ను కలవడం జరిగింది ఎందుకు సరెండర్ అవుతున్నవాని అన్నప్పుడు నేను ఒకటే విషయం చెప్పాను సార్ నేను అన్నిటికీ సిద్ధపడి పార్ట్లోకి వెళ్ళాను నాకు నేను ఏదైనా శిక్ష అనుభవించాల్సి వస్తే నేను అనుభవించడం కరెక్టు నా వల్ల ఇరవై కుటుంబాలు నష్టపోతున్నాయి ఆ కుటుంబాలు సేవ్ చేయడం కోసం మాత్రమే నేను వచ్చాను అని చెప్పి క్లియర్గా నా స్టేట్మెంట్ ఇచ్చాను వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక టెన్ డేస్కు వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చినాయండి అందరికీ బెయిల్స్ వచ్చినాయి అందరు కూడా ఈరోజు వాళ్ళు సే వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నారు మళ్ళీ ఈ రోజు వరకు క్యూ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళను టచ్ చేసింది లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు ఇది ఈరోజు నేను తీసుకున్న నిర్ణయము కరెక్టే అని చెప్పేసి నాకు ఈరోజు సాటిస్ఫాక్షన్ వచ్చింది అని వాళ్ళకి సార్ సరెండర్ అయిన తర్వాత మిగతా వాళ్ళ బాటలో పట్టకుండా మీరు పది మందికి ఉపాధి కల్పిస్తుంది ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్ నేను ఒకటి వచ్చేది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఏంటంటే నా వల్ల ఒకరికి మంచి జరగాలి ఇంకొకరికి అన్యాయం కానీ అట్లాంటి చేయవద్దనే ఉద్దేశం అది ఫస్ట్ నుంచి కూడా అది నేను పార్టీలకు వెళ్ళటానికి కారణం కూడా ఏంటంటే నేను ఒక్కడిని ఉద్యోగం చేసి బాగుపడితే నా కుటుంబం మాత్రమే బాగుపడుతుంది నేను మాత్రమే బాగుంటాను అందరూ బాగుండాలంటే నేను పది మందికి ఉపయోగపడే పని చేయాలని చెప్పేసి నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళాను అక్కడికి వెళ్ళేసి నేను అది సక్సెస్ చేయలేకపోయాను కానీ ఒక పరిస్థితుల్లో నేను బయటికి వచ్చాను కాబట్టి ఈడ నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు నా వల్ల ఒక పది మందికి ఉపాధి దొరకాలన్న ఉద్దేశం నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పన్నెండు మంది పిల్లలకు సెల్ ఫోన్ రిపేరింగ్లో ట్రైనింగ్ ఇచ్చి నేను ఆ పది పన్నెండు మందిలో ఒక ఎనిమిది మందిని నేనే స్వయంగా వాళ్ళకు షాప్స్ ఓపెన్ చేయించి వాళ్ళను అక్కడ సెటిల్ చేయడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వర్కర్స్ ఇవన్న నా దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచి శాలరీస్ వాళ్ళకి ఇచ్చేసి దీ వాళ్ళని నేను మెయింటైన్ చేస్తున్నాను దీంట్లో మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు నాతో కలిపి మొత్తం ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ దాని మీద మేము ఉపాధి పొందుతున్నాం దాంట్లో ఇది బహుశా ఇది సరెండర్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఇట్లా ఇండస్ట్రీ పెట్టేసి ఉపాధి కల్పించిన దాఖలాలు బహుశా నాకైతే తెలిసైతే లేవు బహుశా దాంట్లో నేను ఫస్ట్ వ్యక్తిని నేను అనుకుంటున్నాను ఇది నాకైతే సాటిస్ఫై ఇస్తుంది అది బహుశా ఇంకా ఎవరైనా ఇట్లాంటి పని చేస్తే అది హ్యాపీ ఎందుకంటే సమాజంలో రెండే రెండు మార్పులు జరగాలండి ఒకటి విద్య ఒకటి అందరికీ అందుబాటులోకి రావాలి ఉపాధి మార్గాలు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి ఈ రెండు విద్య ఉపాధి రెండు ఉన్నప్పుడు తన కుటుంబాన్ని తను హ్యాపీగా పోషించుకోగలుగుతాడు చేయగలుగుతాడు సమాజంలో ఏమైనా మార్పు తేవాల్సి వస్తే మనము విద్య ఉపాధి ఈ రెండు విషయాల పట్ల ఫోకస్ చేసి ప్రజలను చైతన్యపరిచి కనుక వాళ్ళకి ఆ రెండు కల్పించగలిగితే కనుక సమాజంలో ఇంకా వేరే ఏ అవసరాలు వాళ్ళకు ఉండవండి ఎందుకంటే ఇవాళ విప్లవం కూడా సమాజ శ్రేయస్సు కోసమే విప్లవం అని అంటున్నాం మనం సమాజం అంటే అందరికీ సమానమైనటువంటి జీవితం ఉండాలనేది మనం కోరుకుంటున్నాం ఇవాళ ప్రజలు చైతన్యవంతంగానే ఉన్నారు ఎవరు కూడా అజ్ఞానంగా లేరు ఆ ప్రజలకు కావాల్సింది విద్య కావాలి వాళ్ళు బ్రతకటానికి కావాల్సినటువంటి ఉపాధి కావాలి దానికి సంబంధించినటువంటి మన ఎన్విరాన్మెంట్స్ కనుక మనం సమకూర్చగలిగితే ఎవరు అవసరం ప్రజలకు ఉండదండి ఓకే సార్ ఫైనల్గా మీలాగా కొంతమంది మంచి ఉన్నత భావాలు కలిగి అందరితో మనం కలిసి ఉండాలి అందరూ బాగుండాలి అని భావించి లోపలికి వెళ్ళే వాళ్ళకి మీరేమి సమాధానం ఇస్తారు అంటే వాళ్ళందులో వెళ్ళి చేయమంటారా లేదు బయట ఉండి మనం అనుకున్న కోరికలు ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎంచుకోమంట సరే ఒకటి సొసైటీలో చాలా మార్పుస్ వచ్చినాయండి విప్లవ పరిస్థితి అయితే ఇప్పుడు లేదని నేను బలంగా నమ్ముతున్నాను విప్లవ పరిస్థితి ఉంది ప్రజలకు విప్లవం ద్వారానే మేలు జరుగుతుంది అంటే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవాన్ని అయితే కాదు నాకు దాని పట్ల నమ్మకం లేదు కాబట్టి నేను బయటకు వచ్చాను ఎందుకంటే దీర్ఘకాలిక విప్లవం అనేది దీర్ఘకాలికంగానే చాలా నష్టం చేకూరుస్తుంది అది రెండు వైపులా నష్టాలు జరుగుతాయి అది ఎంత నష్టం జరిగినా అల్టిమేట్గా ప్రజలకు సమానమైనటువంటి హక్కులు రావాలంటే కూడా అది అంత అయితే నాకైతే లేదు అది ఎందుకంటే ఈ సొసైటీలో కూడా ఈ జనరేషన్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ హ్యాపీగానే జీవించాలంటే వాళ్ళకు రెండు నేను చెప్తున్న రెండే విషయాలు ఒకటి వాళ్ళకు విద్య మంచి ఎడ్యుకేషన్ ఉండాలి రెండు వాళ్ళకు ఉపాధి మార్గం కూడా ఉండాలి వాళ్ళు స్వయం ఉపాధి లేదు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్ అయ్యే వాళ్ళకు మంచి ఉపాధి మార్గం ఈ రెండు ఉంటే వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు ఆ రెండును సమకూర్చగలిగినటువంటి వ్యవస్థ కోసము ఇక్కడ ఉండి పనిచేసినా అది సాధ్యమే కొంతమంది నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ కేజ్రీవాల్ గవర్ గవర్నమెంట్ ఉంది ఆయన ఏదో విప్లవాలు చేయడం కోసం ఆయన వెళ్ళలేదు ఆయన కేజ్రీవాల్ వెళ్ళే ముందు ఆయన ఎక్కువ మందికి కూడా తెలియదు కానీ ఒక అవినీతి మీద వాళ్ళు ఒక పెద్ద పోరాటం చేసి ఇవాళ ఒక గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి నిజాయితీగా పనిచేస్తున్నారు అట్లా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైనా అట్లా చేస్తే నిజంగా ఆర్షిస్తారేమో కానీ ఆ పంత ఎలక్షన్లకు వెళ్ళే పంత కాదు అది ఈ రాజ్యాంగానికి పూర్తిగా భిన్నమైన పంత ఇక్కడ కూడా వెసులుబాట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఈ రాజ్యాంగం చాలా వెసులుబాట్లు కల్పిస్తుంది నిజాయితీగా ఇక్కడ ఉండి పనిచేస్తే కూడా వేలాది మందికి లక్షలాది మంది కూడా ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ రావాలి ఆ ఈ రెండు విషయాలలో ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే హింసాత్మకమైనటువంటి సాయుధ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉండదేమనేది నేను అనిపిస్తుంది నాకు రాబోయే కాలంలో యువత సాయుధ పోరాటం వైపు కానీ ఉద్యమాల వైపు కానీ వల్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి విద్య ఉపాధికి మార్గాలు కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉండి వాళ్ళు సమా సమాజం కోసం పోరాడతారు అంటున్నారు టెక్మధు గారు ఆయన ఒక ఉద్దేశంతో వెళ్ళారు కానీ అక్కడ దారి తప్పడంతో ఆయన తిరిగి ఆ ఇరవై కుటుంబాలు తన వల్ల అన్యాయంగా గురయ్యారు వాళ్ళకి ఏదో సాయం చేయాలి అనే ఒక మనసులో బాధ ఆయనకి బాగా తిని అంటే మనం ఏ ప్రజల కోసం పనిచేస్తున్నామో ఆ ప్రజల ద్వారా మోసం పోతున్నారు ప్రజలు మన ద్వారా ఒక అన్యాయంగా ఒక కేసులు ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన బయటకు రావడం వాళ్ళకి వేలు వచ్చే కాకుండా ఆ కేసులో లేకుండా ఇతను స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు మరి కొంతమందికి ఉపాధి కల్పించాలంటూ ఒక ప్రత్యేక కార్యక్రమం ఎంచుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతేకాని మిగిలిన మాజీ నక్సలెట్ లాగా దందాలు చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ కాకుండా న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నారు ఆయన చెప్పేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోయి ఎవరైనా యువత ఉద్యమాల బాట పట్టకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్యా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది ఇది వారం టెక్ మధు అలియాస్ కుమార్ కుమార్స్వామి గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ వచ్చేవారం మరొక వేస్తాం మళ్ళీ కలుద్దాం దూరకు నమస్కారం సార్ మీరు పార్టీ ఆదేశాల మేరకు వెపన్స్ తయారు చేయడం కొంతమంది సాధారణ వ్యక్తులని పనిలో పెట్టుకోవడం సాధారణ ప్రజానేకత ట్రాన్స్పోర్ట్ చేయించారు కానీ తర్వాత మీరు దొరికిపోయిన తర్వాత వీళ్ళందరూ సఫర్ అయ్యారు కదా మీకు కూడా బాధ కదా అవును చాలా బాధ అనిపించింది తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళను కైసల్లో ఇరుక్కున్నారు కదా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్